हाय अंडी, वेलकम बैक टू एसएस तेलुगु ऑडियो नवललु। ना पेरु सुजना। ई रोजु नेनु चदि विनिपिंचबोयि नवल प्रेम किरणं, कोम्मूरि सांबशिवरावु गारु रचिंचारु। विश्वेश्वरराव हाईस्कूल्लो टीचर्, आयनकि आरुगुरु पिल्ललु। देवुडु पक्षपातं लेकुंडा मुग्गुरु कोडुकुल्नि, मुग्गुरु कूतुल्नि प्रसादिंचाडु। आयनकि स्वंत इल्लु मात्रं उंदि, वेरे आस्तेमी लेदु। अयिना आयन इब्बंदुलु लेकुंडा संसारं जरिपिस्तू वस्तुन्नाडु। పెద్ద కొడుకు రంగారావు బీఏ పాస్ అయ్యి ఆ ఊళ్ళోనే ట్యూటర్గా చేరి ఎంఏకి చదువుతున్నాడు. తర్వాత కూతురు పేరు లీల, ఆమెకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు, విజయవాడలో కాపురం, ఆమె భర్త వకీలు. తర్వాత కొడుకు పేరు కామేశ్వరరావు, బీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. మేనరికం నిర్ణయించారు, ఉద్యోగం దొరకగానే కొడుక్కి పెళ్లి చేయాలని విశ్వేశ్వరరావు సంకల్పం. తర్వాత ఇద్దరు కూతుళ్ళు, సీత, సీతకన్నా ఏడాది చిన్నది సరోజ. సీతకి 18 ఏళ్ళు, బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. సరోజ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆఖరివాడు కృష్ణ స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. విశ్వేశ్వరరావు గారిల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. కొడుకులకి కూతుళ్ళకి ప్రత్యేకంగా ఎవరికి వారికి ఒక గదుంది. విశ్వేశ్వరరావు గారి భార్య కమలమ్మకి క్షణం తీరుబడుండదు. వంటింట్లోంచి బయటికి రావడమే అరుదు. విశ్వేశ్వరరావుకి అట్టే తీరుకుండేది కాదు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనమలతో సరిపోయేది. ఆయన పిల్లలందరూ బుద్ధిమంతులు, తెలివైన వాళ్లు, ప్రయోజకులని నలుగురు చెప్పుకునేవాళ్లు. విశ్వేశ్వరరావు, ఆయన భార్య పిల్లలందరినీ సమానంగా చూసుకునేవారు. ఏ ఒక్కరి మీద ఎక్కువ ప్రేమగాని గారాభం కాని చూపేవాళ్లు కారు. పెద్ద కూతురు లీల ఏడాదికి 1-2 సార్లు పుట్టింటికొచ్చేది. సీత చాలా కలుపుగోలు మనిషి, నవ్వుతూ సరదాగా ఉండేది. ఇట్టే ఎవరితోనైనా స్నేహం చేసుకునేది. పక్కింట్లోకి కొత్తగా అద్దెకొచ్చిన వాళ్లతో స్నేహం చేసుకుని వాళ్ళింటికి తరచూ వెళ్లేది. సరోజ సీతకి సరిగ్గా వ్యతిరేకం. ఎప్పుడూ ఇంట్లోంచి కదిలేది కాదు. కాలేజీకి వెళ్లడం తప్ప ఎవరితో మాట్లాడేది కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే ఒక్క ముక్కలో జవాబు చెప్పి ఊరుకునేది. ఆ పక్కింటి వాళ్లతో మాట్లాడుతున్నావు, ఎవరు వాళ్ళు? అడిగింది సీత తల్లి. తెలుగువాళ్లే, అంది సీత. తెలుగువాళ్లేనని తెలుసు, బ్రాహ్మలా కాదా అని. నేను అడగలేదు. అది కాదే, ఆయనకేం ఉద్యోగం, ఎన్ని రోజులుంటారు ఈ ఊళ్ళో? అడిగింది కమలమ్మ. ఆయన పేరు రవీంద్ర, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని. బందర్ నుంచి బదిలీ వచ్చారు. మళ్ళీ ఎప్పుడు ఈ ఊరించి వెళ్లేది తెలీదు. ఆమె పేరు సుందరమ్మ. ఇద్దరు పిల్లలు, 6 ఏళ్ల అమ్మాయి సరళ, 4 ఏళ్ల అబ్బాయి బాబు అని పిలుస్తున్నారు అని సీత ముగించగానే అప్పుడే అక్కడికొచ్చిన కామేశ్వరరావు, అబ్బా ఈ కాసేపట్లో ఎన్ని విషయాలు కనుక్కున్నావు, నువ్వు ప్రెస్ రిపోర్టర్గా పనిచేయి అన్నాడు నవ్వుతూ. వారం రోజుల్లో పక్కింటి వాళ్లతో బాగా స్నేహం అయింది సీతకి. కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ఇంట్లో పెట్టేసి వాళ్ళింటికి వెళ్లి ఓ 1/2 గంట సేపు ఆమెతో కబుర్లు చెబుతూ కూర్చునేది. వాళ్ళు సినిమాకో బజార్కో వెళుతున్నప్పుడు సీతను కూడా రమ్మని బలవంతం చేసేవాళ్లు. వెళ్లేది. సుందరమ్మ చదువుకున్న మనిషి, ఆమెకు దాదాపు 25 ఏళ్లుంటాయి. అందమైంది కాదు, కాని అనాకారి కాదు. ఇల్లు చాలా శుభ్రంగా అందంగా పెట్టుకునేది. పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చేది. ఆమె భర్త రవి ఆఫీసులో పని ముగించుకుని బాగా పొద్దుపోయిన తర్వాత గాని ఇంటికొచ్చేవాడు కాదు. రాగానే తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. నేనొస్తాను అని లేచేది సీత ఆయన రాగానే. మొదట్లో రవి సీతను చూసి ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేవాడు. తర్వాత పరిచయం ఎక్కువయ్యాక పలకరించేవాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరితో కూర్చుని కబుర్లు చెప్పేది. అతను తెచ్చుకున్న పత్రికలు పుస్తకాలు చదువుకోవడానికి తీసుకునేది. సుందరమ్మ ఏ స్నానానికో వెళ్ళినప్పుడు, అతను పిల్లలు మాత్రం హాల్లో కూర్చున్నప్పుడు రవి తనని పరీక్షగా అదో రకంగా చూడడం గమనించింది సీత. ఎందుకలా చూస్తాడు అని అనుకునేది. అతని ఉద్దేశాల్ని అనుమానించలేదు. అతనికి 32 ఏళ్ళు, సన్నగా ఎర్రగా ఉంటాడు. నల్లని ఉంగరాల జుట్టు, విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, లోతైన గుంటకళ్ళు, బిగువుగా ఉన్న గెడ్డం, చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. సుందరమ్మే తన భర్తని గర్వంగా చూసుకోవడం సీత గమనించింది. ఒకరోజు సీత పిల్లవాణ్ణి ఆడిస్తుండగా ఆమె చేతుల్లోంచి పిల్లవాణ్ణి తీసుకుంటూ రవి సీత చేతులు ముట్టుకోవడమే కాక ఓ నిమిషం పాటు తన వేళ్లు ఆమె చేతి వేళ్లకి ఆనించుంచాడు. ఆ ఒక్క సంఘటనతో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేకపోయినా అతను తనని అప్పుడు చూసిన చూపులో సీతకి కొత్త అర్థం కనిపించింది. భయపడింది. మర్నాడు వాళ్ళింటికి వెళ్లలేదు. సీత ఈ వాళ్ళిటి రాలేదేం అని సుందరమ్మ కేకేస్తే తలనొప్పిగా ఉంది అని సీత జవాబు చెప్పింది.
అద్దం ముందు కూర్చుని తనని తాను పరీక్షగా చూసుకుంది. సుందరమ్మ అనాకరి కాదు, కాని రవలా ప్రవర్తించడానికి తను సుందరమ్మ కన్నా అందమైందా? ఎంతసేపు చూసుకున్నా తను రోజూ చూసుకునే మొహమే కనిపిస్తోంది. కొత్త అందం కానీ కొత్త ఆకర్షణ కానీ ఏమీ లేదు. గోధుమ రంగు ఒళ్ళు నున్నగా నిగనగా మెరుస్తోంది. జాకెట్ చేతులకి అతుక్కునుంది. ఎక్కడా ఎముకలు వెళ్లుకు రావడం లేదు. గడకరలా పొడుగ్గానూ లేదు, మరుగుజ్జూ కాదు. మెళ్ళో ఒంటి వరుస బంగారం గొలుసు, నొక్కుల జుట్టు, కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లున్నాయి. కళ్ళు చిన్నవైనా తలతలా మెరుస్తూ ఉంటాయని తన స్నేహితురాళ్లు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది. తను అందమైన దాన్ని కాదని తేల్చుకుంది. చివరికి సుందరమ్మ తనకన్నా 10 రెట్లు అందమైందని, రవిని అపార్థం చేసుకుంటున్నానని అనుకుంది. సుందరమ్మ పిలవగానే మర్నాడు వాళ్ళింటికి వెళ్ళింది సీత. సుందరమ్మ లేనప్పుడు ఏదో మెష మీద రవి సీత భుజం మీద తట్టడమో చేతివేళ్లు ముట్టుకోవడమో చేసేవాడు. మాట్లాడుతున్నప్పుడు సూటిగా కళ్ళలోకి చూసేవాడు. అతని చూపులు తన ఒంటి మీద కితకితలు పెడుతూ తిరిగేవి. ఎన్నోసార్లు అనుకుంది వాళ్ల ఇంటికి వెళ్లడం మానేయాలని. కాని రవిలో అటువంటి దురాలోచన లేకపోవచ్చని తను అనవసరంగా అనుమానిస్తున్నానని సమర్థించుకుంది. అటువంటి అనుమానం కలిగిన తర్వాత కూడా తను వాళ్ళింటికి ఎందుకు వెళుతున్నానని తనని తాను పరిశీలించుకోలేదు. ఓ శుక్రవారం సాయంకాలం సీత కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు బల్లమీద పడేసి యథాప్రకారం పక్కింటికి వెళ్లి తలుపు తట్టింది. రవే వచ్చి తలుపు తీసి రా అని తలుపుకి అడ్డం తొలిగాడు. సీత తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది. సుందరమ్మ లేదు, పిల్లలు లేరు. అక్కయ్యేది? అడిగింది సీత. గుడికి వెళ్ళింది, పిల్లలు వెళ్లారు అన్నాడు రవి హాల్లోనే నుల్చుని. హాల్లో తలుపు దగ్గరగా వేసి ఉండడం ఆమె గమనించి, అయితే నేను వెళతాను అంది. తొందరేం, నీకోసం ఫోటో ప్లే వీక్లీలు తెచ్చాను, తీసుకెళ్ళు అన్నాడతను. తర్వాత తీసుకుంటానులేండి అని తలుపు వైపు చూసింది సీత. తర్వాతెందుకు? మేడ మీద ఉన్నాయి, తీసుకో అన్నట్లు రేపు సుందరం పుట్టినరోజు, ఒక ప్రజెంట్ తెచ్చాను, చూపిస్తానురా అన్నాడు రవి చనువుగా. సంభాషణలోకి అతని భార్య పేరు రాగానే సీతకి భయం తగ్గింది. అయినా ఏం చేస్తాడు అనుకుని చూపించండి అంది. రా అని అతను మేడమెట్లెక్కాడు. తటపటాయిస్తూ మెట్ల కిందే నిలబడింది సీత. రా అని పిలిచి మేడమీద గదిలోకి వెళ్ళిపోయాడు అతను. తను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే బావుండదు, మర్యాద కాదు. చదువుకుంది, ఆయన పెద్దవాడు, ఇద్దరు పిల్లల తండ్రి. మెట్లెక్కి గదిలోకి వెళ్ళింది. తన ఇంటివైపున్న కిటికీలు మూసున్నాయి. సీత అది గమనించి తలుపు దగ్గరే నిలబడింది. ఇవిగో ఈ 2 పత్రికలు తీసుకెళ్ళు అన్నాడు రవి పత్రికలు అందిస్తూ. థ్యాంక్స్ అంటూ సీత వాటిని అందుకుంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది చూడు అన్నాడు రవి. పూలా ఉన్న సీసా, సీసాలో నీళ్లల్లా ఏదో ఉంది, రబ్బరు బంతిలా ఉంది ఇంకోవైపు. ఏంటది? అడిగింది సీత. దగ్గరికెళ్ళి చూసి చెప్పు చనువుగా అన్నాడు రవి. సీత గదిలోకి వెళ్ళి బల్ల మీదన్న సీసా తీసుకుని చూసి తెలియడం లేదు అని దాన్ని మళ్లీ బల్ల మీద పెట్టేసింది. అంతేనా అంటూ రవి డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న ఆ సీసా తీసుకుని సీత మొహం వైపు తిప్పి రబ్బర్ బంతిలా ఉన్న దాన్ని నొక్కాడు. సీత మొహం మీద చల్లగా జల్లు పడింది. తీయని వాసనతో ఉడుకులాం వానలా మొహం మీద పడగానే కళ్ళు మూసుకుంది. అయ్యో కళ్ళలో పడిందా అన్నాడు రవి కంగారుగా. పర్వాలేదులేండి అని చీర కొంగుతో తుడుచుకోబోయింది. అలా తుడుచుకోకూడదు అంటూ రవి ఆమెకి దగ్గరగా జరిగి వేళ్ల అంచులతో ఆమె కనురెప్పల మీదున్న ఉడుకులాం తుడిచి ఆ వేళ్ల కంటిన ఉడుకులాం ఆమె చెంపలకి రాశాడు. అతని ఊపిరి ఆమె చెంపలకి చల్లని ఉడుకులాంలోంచి వెచ్చగా తగులుతోంది. దగ్గరగా దాదాపు తనని అంటుకున్న అతని ఒంటివేడి ఆమె ఒంటికి తగిలింది. కళ్ళు తెరిచింది. కంగారుగా వెనక్కి అడుగు వేయబోయింది. సీత అన్నాడు అతడు ఆమె కళ్ళలోకి చూస్తూ. భయంతో అతన్ని చూసిందామె. ఎందుకు భయపడుతూ చూస్తావు? నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా అంటూ 2 చేతులు ఆమె నడుం చుట్టూ చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. ఏంటిది అంది కోపంగా. అతను వదల్లేదు. మరింత దగ్గరకు లాక్కుని సీత సీత అని ఆమె చెవుల్లో స్మరిస్తూ చెంపల్ని మెడని కనురెప్పల్ని ముద్దు పెట్టుకున్నాడు. వదలండి ప్లీజ్ ఎవరైనా అంది సీత నీరసంగా. ఎవరైనా చూస్తారనా భయం, అంతేగా ఎవరికీ కనపడం అని ఆమె పెదుమల్ని తన పెదుమలతో అదింపెట్టాడు. ఇది తప్పు, ఇది అవినీతి, స్నేహితురాలైన సుందరమ్మకి ద్రోహం. తెలిస్తే తండ్రి తల్లి అన్నలు ఏమంటారు? తను మళ్లీ తలెత్తుకుని తిరగలదా? ఇలాంటి ఆలోచనలెన్నో మనసులో గిరగిరా తిరుగుతున్నాయి.
హాయిగాను భయంగాను ఉన్న ఆ కొత్త అనుభవం ఆమె మనసుని అదుపులోంచి తప్పిస్తోంది. వదలండి, వద్దు అని అంటోందే కాని ఆమె రెండు చేతులు ఆమెకు తెలియకుండానే అతని మెడని చుట్టేశాయి. ప్లీజ్, ఇది అన్యాయం, పెళ్లి కాందాన్ని అంటూనే అతనికి ఇంకా దగ్గరగా జరిగింది. అతని చేతుల్లోంచి విడిపించుకుని ఒక్క పరుగున మెట్లు దిగి పారిపోమ్మని మనసు చెబుతున్నా కాళ్లు కదలడం లేదు. అతన్ని ఒక్క తోపుతోసి తప్పించుకోమని మనసు చెబుతోంది, కాని చేతులు ఆమె ఆధీనంలో లేవు. రవి వదలవో దీనంగా వేడుకొంది. అతన్ని వదిలి వెళ్ళిపోగలిగిన సత్తువ ఉండి కూడా అతను నవ్వుతూ ఆమెను మంచం మీదకి లాగాడు. వాళ్ళొచ్చేశారు, త్వరగా అద్దు ముందుకెళ్లి జుట్టు సరిచేసుకో అని రవి లేచి తలుపు దగ్గరికి వెళ్లాడు. కింద పిల్లల మాటలు వినిపిస్తున్నాయి. సీత ఒక్క గంతును లేచి చీర కుచ్చుళ్లు సర్దుకుని అద్దం ముందుకు వెళ్లి కురులు సరిచేసుకుంది. పెదములు ఎర్రగా ఉన్నాయి, చెంపల మీద ఎర్రని ఘాట్లు. కంగారుగా పత్రికలు తీసుకుని తలుపు వైపు తిరిగింది. పిల్లలిద్దరూ మెట్లెక్కి అప్పుడే పైకొచ్చారు. వాళ్లని గుమ్మానికి అవతలయాపి ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు రవి. సీత పత్రికలు తీసుకుని మెట్లు దిగింది. హాల్లో నిలబడి దేవుడి పటానికి పూలు పెడుతున్న సుందరమ్మ సీతని చూడగానే, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. ఇప్పుడే పత్రికలు తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. సుందరమ్మ వంటింట్లోకి దారి తీసింది. ఆమె మొహం చూడలేకపోతుంది సీత. సిగ్గు, అపరాధం చేశానన్న ఆవేదన, నేను వెళ్ళాలి అంది. తొందరేంటి రా. సుందరమ్మకి ఎదురుగా వంటింట్లో కూర్చుంది సీత. కూర తరుగుతూ పిల్లలు దోవలో చేసిన అల్లరి గురించి చెబుతోంది సుందరమ్మ. అంటోందే కాని సీతకేమీ వినపడ్డం లేదు. ఒంట్లో ఎక్కడో కొన్ని నరాలు బిగుసుకున్నట్లు, కొన్ని నరాలు వదిలేనట్లు రకరకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు అడిగింది సుందరమ్మ. రేపు పరీక్ష, అయితే వెళ్ళి చదువుకో, పరీక్ష తప్పితే మీ వాళ్ళు నన్ను తిడతారు. సీత ఒక గంతలో లేచి వెళ్ళిపోయింది. సీత సరోజ ఒక గదిలో పడుకుంటారు. రాత్రి భోజనాలయ్యి పడక గదిలోకి వెళ్ళిన తర్వాత, ఏంటక్కయ్యా చంపమీదా ఘాటు అడిగింది సరోజ. అదా పక్కింటి బాబు రెక్కాడు కోపమొచ్చి అంది సీత బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. ఆ రాత్రి సీతకి ఓ పట్టాన నిద్రపట్టలేదు. తను మలినం అయ్యాననే చింత వల్ల కాదు, పర్యవసానాల గురించి ఆలోచిస్తోంది. తప్పంతా రవిదని, తను అమాయకురాలని అనుకోలేదు. అటువంటి బలహీనత వాంచ తనలో కూడా ఉంది కనుకే తను లొంగిపోయింది. అతనిది ఎంత తప్పో తనది అంత తప్పని తెలుసు. కేవలం వాంచ వల్ల తను లొంగిపోయిందా, లేక రవి మీద తనకిష్టం ఉందా? ఆ రోజు ప్రారంభమైన ఆ సంబంధం తెగదంపులు చేసుకోవడం సులభమా కాదా? మనసులో అతని రూపం ఊహించుకుని ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా ఏమీ నిశ్చయం కాలేదు. ఇక వాళ్ళింటికి వెళ్లకూడదు, జరిగింది జరిగినట్లు మరిచిపోవాలి. తను రవి ఒంటిగా ఉండే అవకాశం కలగనివ్వకూడదు. తన జీవితమే కాదు, తన జీవితంతో పాటు అతని జీవితం, సుందరమ్మ జీవితం, ఆ ఇద్దరు చిన్నపిల్లల జీవితాలు నాశనం చేసింది అవుతుంది. అది ఆ రాత్రి ఆమె చేసుకున్న నిర్ణయం. నిర్ణయాలు చేసుకోవడం సులభమే, కానీ వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని సీత మర్నాడే తెలుసుకుంది. మర్నాడు పొద్దన్నే పక్కింటి సుందరమ్మ ఓసారి రమ్మని కేకేసింది. రానని ఎలా చెబుతుంది తను? గోడ దగ్గరికి వెళ్ళి ఎందుకని అడిగింది. ఇవాళ నా పుట్టినరోజు, మరిచిపోయావా? నువ్వు భోజనానికి రావాలి అంది. ఇవాళెలా? నాకు క్లాస్ ఉంది. శనివారం క్లాస్ ఏమిటి? ఈ ఒక్కరోజు నా కోసం మానే, వంట చేసేసాను, వచ్చి తీరాలి అని సుందరమ్మ పొట్టుపట్టింది. క్రితం రోజు వరకు అంత స్నేహంగా ఉండి అకారణంగా ఆ వేళ నుంచి ముభావంగా ఉండడం ఎలాగో తెలియక సరేనన్నది సీత. సరే అంటే కాదు, వెంటనే స్నానం చేసిరా అని సుందరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రవి ఆ వేళ ఆఫీసుకు సెలవు పెట్టాడు. సీత రాగానే అతనే తలుపు తెరిచాడు. ఒక చిన్న నవ్వు విసిరి లోపలికి వెళుతూ ఆమె తలలోంచి ఒక మల్లెపువ్వు లాగేశాడు. సీత వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది. చెంప మీద ఘాటు గురించి సుందరమ్మ కూడా అడిగింది. అదా మా అన్నయ్య కొడుకు రెక్కాడు అంది. రవి ఆమెకెదురుగా కూర్చున్నాడు. ఆ మాటలంటూ అతని వైపు చూసింది. ఏమీ ఎరగనట్లు అమాయకంగా చూశాడతను. భోజనాలయ్యాక సుందరమ్మ ఉడుకులాం సీసా తెచ్చి చూపించింది సీతకి. సాయంకాలం సినిమాకు వెళుతున్నాం, నువ్వు రావాలి అంది. నేనా? ఏం అడిగింది సుందరమ్మ. అన్నయ్య కూతురికి ఇవాళ లెక్కలు చెబుతానన్నాను. రేపు ఆదివారమేగా, చెప్పచ్చు. అయినా ఏంటి, ఇవాళ కొత్తగా ప్రతిదానికి బలవంతం చేయించుకుంటున్నావు? సీత నవ్వి ఊరుకుంది. వాళ్ళింటికి వెళ్లడం మానేయాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సుందరమ్మ ఆప్యాయతని, అనురాగాన్ని ఎలా తోసిపుచ్చడమో తెలియలేదు.
ఏదో మిషమీద ఆమెతో పోట్లాడి విరోధం తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ అది వీలు కాలేదు. సుందరమ్మ చాలా నెమ్మదస్తురాలు. సీత కాస్త దురుసుగా మొరటగా ఒకటి రెండు సార్లు మాట్లాడినా నవ్వి ఊరుకుంది. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. మళ్లీ శుక్రవారం వచ్చింది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు బలమీద పడేసి కిటికీలోంచి పక్కింటి వైపు చూసింది సీత. మేడ మీద కిటికీలోంచి తననే చూస్తున్నాడు రవి. మొహం తిప్పేసుకుంది. కానీ వాంచ అనేది సీతని నరనరాలు పట్టి ఆడిస్తోంది. 5 నిమిషాలైనా నిగ్రహించుకోలేకపోయింది. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. సీత గదిలోంచి బయలుదేరింది. వసారాలో ఉండగానే రవి తలుపు తీశాడు. అక్కయ్యలేదా? అడిగింది సీత. రా అని ఆమె లోపలకు వెళ్లగానే తలుపు దగ్గర వేసి ఆవిడ కోసం వచ్చావా అడిగాడు నవ్వుతూ. తలూపింది సీత. అయితే లేదు, నువ్వు రావేమోనని భయపడ్డాను అని ఆమె దగ్గరికి వెళ్లాడు రవి. నేను వెళ్ళాలి, పొరపాటు జరిగింది. అతను నవ్వుతూ ఆమెని కావలించుకున్నాడు. ఎవరైనా చూస్తారు, సుందరం వచ్చేందుకు గంటన్నర పడుతుంది. మేడ మీదకి వెళదాం ఎత్తుకున్నాడు సీతని. మేడమెట్లెక్కాడు. మీ ఆవిడొచ్చే టైం అయింది, నేను వెళతాను అని లేచింది సీత. అవును వచ్చే వేళైంది అని అతను లేచి జుట్టు దువ్వుకున్నాడు. చీరకుచ్చళ్లు సరిచేసుకుని అద్దం ముందుకు వెళ్లి మొహం చూసుకుంది సీత. నన్నెందుకిలా ఏడిపిస్తున్నారు అడిగింది అతని వైపు చూడకుండా. ఏడిపిస్తున్నానా అడిగాడు రవి ఆశ్చర్యంతో. అవును, నా జీవితం ఏమవుతుంది, తర్వాత నేనెలా బ్రతుకుతాను? అబ్బా ఎంత భయం, ఏమవుతుంది నీ జీవితం? నలుగురికి తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? తెలియకుండా ఇలా రహస్యంగా ఎంతకాలం సాగుతుంది? అయితే ఏం చేయమంటావు సీత, నిన్ను చూస్తే అని ఆగాడు. నిజం చెప్పండి, ఏదో దొరికాను కదా సులభంగాని. చచ్చ ప్రేమ అడిగింది. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతను తల వంచుకుని, సీత అడిగావు కనుక చెబుతున్నాను, ప్రేమంటే ఏంటో తెలియదు నాకు. ఎందరెందరో ఎన్నెన్ని విధాలుగానో చెబుతారు, నువ్వంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడూ నాతో నా పక్కన ఉండాలనిపిస్తోంది. నువ్వు మాట్లాడుతుంటే అలా నీ మాటలు వింటూ నీ కళ్ళలోకి చూస్తూ జీవితమంతా గడిపేయాలనిపిస్తోంది. మరి ఆవిడ మీద ఇష్టం అదో రకం, నా పిల్లల తల్లిగా బాధ్యత ఉంది. ఆవిడ్ని వదిలేయమని నేననలేదు, నీ ఉద్దేశం అడుగుతున్నాను. నిన్ను వాంఛించినట్లు ఇంత దీక్షతో తీవ్రంగా ఆమెను ఏనాడు వాంఛించలేదు అన్నాడు రవి. సీత వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఎందుకేడుపు, నేను అనకూడని మాట ఏదైనా అన్నానా అడిగాడు దగ్గరకు జరిగి తలమీద చేయి వేసి. మీరు నాకు పిచ్చెక్కించారు. కళ్ళు మూసుకుంటే మీ ఉంగరాల జుట్టు కనిపిస్తోంది. మెలకువగా ఉన్నప్పుడు దేన్ని చూస్తున్నా అందులో మీ వంకర పెదవుల మధ్య నుంచి వచ్చే చిరునవ్వు కనిపిస్తోంది. ఎక్కడ ఏ చెప్పుడైనా మీరు నా చెవిలో సీత అని పిలుస్తున్నట్టుంటుంది. రవి, మీరు లేకుండా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అన్నది అతని భుజం మీద తలవాల్చి. వెర్రిదానా, దానికి ఏడుపెందుకు? నువ్వు చెప్పినట్టు నీ వంటి ప్రేమ అందరికీ రాదు. అట్లా దీక్షతో ప్రేమించే శక్తి భగవంతుడు ఏ కొద్దిమందికో ప్రసాదిస్తాడు అన్నాడతను. నేను భగవంతుడికి ఏం ద్రోహం చేశానని మోసము దాపరికంతో కూడుకున్న ప్రేమని ప్రసాదించాడు నాకు? రవి ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి తిక్మకపడి, నీకు దాపరికం మోసం ఇష్టం లేకపోతే బహిరంగంగానే అన్నాడు. బహిరంగంగా? ఇంకో ఇంట్లో నాతో ఉందూ గాని. సుందరమ్మ పిల్లలు ఇక్కడుంటారు. సీత బాధతో నవ్వి, నన్ను ఉంచుకుంటారన్నమాట అంది. చచ్చా మరి. సీత పోనీ, నువ్వు చెప్పు ఏం చేద్దామో. నాకేం తోచకేగా మిమ్మల్ని అడుగుతున్నాను. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అవును. నీకు పెళ్ళయిందని ఇద్దరు పిల్లలున్నారని మర్చిపోతున్నారా? ఎలా మర్చిపోతాను, నిన్ను చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుందిగా. రెండో పెళ్లి చేసుకోకూడదా? మీ వాళ్ళు ఒప్పుకోరేమో. మా వాళ్ల విషయం అలా ఉంచండి, సుందరం ఏమంటుంది? నేను ఒప్పిస్తానుగా. ఎలా ఒప్పిస్తారు, ఏడదొప్పుకుంటుంది. అదంతా నీకెందుకు, సుందరాన్ని ఒప్పించడం నా బాధ్యత. మీ వాళ్ళని నువ్వు ఒప్పిస్తావా? ముందు మీరు ఆవిడ ఒప్పించండి అని సుందరమ్మ రాకముందే ఇంటికి వెళ్ళిపోయింది సీత. మర్నాడు సుందరమ్మ ఇంటివైపు చూడడానికి భయపడింది. రాత్రి రవి చెప్పుంటాడు. సుందరమ్మ ఏమనుకుంటుంది? కోపంతో రెచ్చిపోయి ఉంటుందా? ఏడుస్తూ కూర్చుంటుందా? తను కనిపించగానే తిడుతుందా? తనింటికొచ్చి తల్లిదండ్రులతో అన్నలతో వదినలతో మొరపెట్టుకుంటుందా? భయంతో కిటికీలోంచి తొంగి చూడలేదు సీత. మామిడికాయలు కొయ్యడానికి తోటలోకి రమ్మని సరోజ పిలిస్తే గదిలోంచి కదల్లేదు. కామేశ్వరరావు పెళ్లి హడావిళ్ళో 1 వారం రోజులు గడిచిపోయాయి. 15 రోజుల లోపల సీత జీవితంలో ఎంత మార్పు కలిగింది,
ఏ చీకు చింత లేకుండా కాలేజీకి వెళ్లి రావడం, కబుర్లు చెప్పుకోవడం, చదువుకోవడంతో కులాసాగా సాగిపోతున్న బ్రతుకులో కొంపట్లు అంటించుకుంది. ఒళ్ళు మనసు అనుక్షణము దహించుకుపోతున్నాయి. భార్య బతికుండగా మళ్లీ ఇంకో పెళ్లి చేసుకోవడం అప్పటికి చట్టరీత్యా నేరం కాకపోయినా నైతికంగా సాంఘికంగా దోషమే. అందులోనూ చదువు సంస్కారం ఉన్న తను ఇంకో స్త్రీకి అన్యాయం చేయడం క్షమించరాని పని అని తెలుసు. కానీ బలహీనతో ప్రేమో లేక తన కర్మో ఏంటో తనకే తెలీదు. రవిని సుందరమ్మతో పంచుకోవడానికి తను సిద్ధమే. సుందరమ్మకి మాత్రం ఎందుకు అభ్యంతరం ఉండాలి అనిపించింది. మధ్యాహ్నం 1 గంట వేళ సుందరమ్మ కొడుకు బాబు పరిగెత్తుకొచ్చి, సీతపిన్ని అమ్మ రమ్మంటోంది అన్నాడు. సాయంత్రం వస్తాను, తలనొప్పిగా ఉంది అంది సీత గుండె దడదడతో. 5 నిమిషాల తర్వాత వాడు తిరిగొచ్చి, ఒక్కసారి వచ్చి వెళ్ళమంటోంది, ఇవాళ మేము ఊరికి వెళుతున్నాం అన్నాడు. ఊరికా? ఏ ఊరికి? తాతయ్య దగ్గరికి. సీత గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సుందరమ్మకి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుందన్నమాట. పిలుస్తుంటే వెళ్ళకపోతే ఆవిడ ఏమైనా అనుకోదు, వెళ్ళిరావే అంది. అప్పుడే అక్కడికొచ్చిన సీత తల్లి. సీత గుండె నిబ్బరం చేసుకుని లేచింది. తలుపు తీసే ఉంది. సుందరమ్మ హాల్లో కూర్చుని పెట్టి సర్దుతోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సీత లోపలికి రాగానే బావురు మంది. ఏమనాలో ఏమని ఓదార్చాలో సీతకు తెలియలేదు. పర్వాలేదు, నీ భర్తని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని అనాలా? పొరపాటు జరిగింది, ఏడవక. నీ మొగుడు నా కొద్దిలే అని చెప్పాలా? సీత, మా నాన్నగారికి చాలా జబ్బుగా ఉంది, వెంటనే రమ్మని మా అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు అంటూ టెలిగ్రామ్ సీత చేతికి అందించింది సుందరమ్మ. సీత టెలిగ్రామ్ చదివి, ఇప్పుడే బయలుదేరుతున్నావా అని అడిగింది. అవును, ఇంకో గంటకి రైలుంది, నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏంటి? ఎవరినైనా మా వారి ఆఫీసు పంపాలి, మా తోటమాలిని పంపుతాను అని టెలిగ్రామ్ తీసుకుంది సీత. రవి చెప్పలేదన్నమాట, లేకపోతే సుందరమ్మ తనతో అంత ఆప్యాయంగా మాట్లాడదు అనుకుంది. తోటమాలిని పంపించి మళ్ళీరా అని కేకేసింది సుందరమ్మ సీత వెళ్ళిపోతుండగా. తోటమాలికి టెలిగ్రామ్ ఇచ్చి పంపి తిరిగొచ్చి సామాను సర్దడంలో సుందరమ్మకి సీత సహాయం చేసింది. ఎన్నాళ్ళుంటావక్కడా? ఏమో పరిస్థితులను బట్టి. రవి హడావుడిగా వచ్చాడు. అతన్ని చూడగానే మళ్లీ గుల్లుమని ఏడ్చింది సుందరమ్మ. మీ అన్నయ్య వాళ్లు ఉత్త కంగారు మనుషులు, ప్రమాదమేమీ ఉండదు, అలా ఏడ్చి ఏం లాభం అని ఓదారుస్తూ రవి సామాన్లు సర్దడంలో సహాయపడ్డాడు. మీరు రారు? అడిగింది సుందరమ్మ. నేనా? రావడానికి వీల్లేదు, సెలవు లేదు, మరీ అవసరమైతే టెలిగ్రామి వస్తాను అని బయటికి వెళ్లి జట్కా పీల్చుకొచ్చి సామాను బండిలో సర్దుతున్నాడు. అలా దిగులు పడక, ధైర్యంగా ఉండాలి అన్నది సీత గుమ్మంలో నుల్చుని. బాగా పెద్దవాడు, 72 ఏళ్ళు, నేనే ఆఖరిదాన్ని అన్నట్టు ఓ విషయం. తెల్లారే మా వారికి కాఫీ కావాలి, భోజనానికి హోటల్కు వెళతారు. తెల్లారి నిద్రలేవగానే కాఫీ లేకపోతే తలనొప్పితో రోజంతా పడక వేస్తారు. నీకు ఇబ్బంది లేకపోతే పొద్దున్నే ఆయనకి కాఫీ పంపించు చెప్పింది సుందరమ్మ బండి ఎక్కబోతూ. తలవుపింది సీత, బండి కదిలింది. రవి కూడా రైల్వే స్టేషన్కి వెళ్లాడు. సుందరమ్మ ఎందుకు పిలిచిందని సీత తెల్లడిగింది. సీత చెప్పగానే, ఆ మాత్రానికి అంత చెప్పాలా, ఆయన్ని భోజనానికి కూడా ఇక్కడికే రమ్మను అన్నదామె. రైల్వే స్టేషన్ నుంచి వచ్చాక స్నానం చేసి కాసేపు ఉండి 7 గంటల ప్రాంతంలో వసారాలకొచ్చాడు రవి. మిమ్మల్ని మా ఇంటికే భోజనానికి రమ్మని చెప్పమంది మా అమ్మ అని అరిచింది సీత గోడవతల నుంచి. రవి నవ్వి, ఎందుకు, దగ్గరేగా హోటల్ అని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దన్న కమలమ్మ సీతను పిలిచి, ఇదిగోనే కాఫీ, ఆ పక్కింటాయనకి ఇచ్చిరా, ఇవాళైనా భోజనానికి రమ్మను అంది. సీత తలుపు తట్టిన 5 నిమిషాలకుగాని రవి తలుపు తెరవలేదు, నిద్రమోహంతో వచ్చాడు. నువ్వా? ఏంటింత పొద్దునే వచ్చావు? కాఫీ తెచ్చాను. ఓహో, సుందరం చెప్పిందా, థ్యాంక్స్ రా. వద్దు, నేను వెళతాను, చెల్లాయి వదిన వసారాలోంచి చూస్తున్నారు. అయితే ఎప్పుడొస్తావు? వీలు చూసుకుని. ఆ రాత్రే వీలు దొరికింది. తండ్రి తల్లి ఇంట్లో అందరూ రాత్రాట సినిమాకు బయలుదేరారు. చదువుకోవాలని చెప్పి సీత వెళ్లలేదు. పక్కింటి తలుపు తెరిచే ఉంది. చటుక్కున లోపలికి వెళ్ళి రవిగారు అని పిలిచింది సీత. అతను వంటింట్లోకొచ్చి, రారా అన్నాడు ఆత్రంగా. సీత తలుపు మూసేసి గడియ పెట్టింది. వంటింట్లో ఏం చేస్తున్నారు వంట అడిగింది. లేదు, పాలు కాస్తున్నాను అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ మేడ మీదకు వెళ్లారు. ఆవిడతో చెప్పలేదా అడిగింది సీత. లేదు, ఇక్కడున్నప్పుడు చెప్పడం మంచిది కాదనుకున్నాను. మొదట్లో కోపం వచ్చి అవివేకంగా అరిచి గోల చేస్తే మీ వాళ్ళకి తెలుస్తుంది. అయితే పుట్టింటికి వెళ్ళిందిగా, నేను బహుశా వెళతానక్కడికి, అప్పుడు చెబుతాను.
అక్కడ గోల్చేస్తే చెయ్యదు, తన వాళ్ళ దగ్గర అలా బయటపడదు. ఒప్పుకుంటుందని నమ్మకం ఏమిటి? నేను ఒప్పిస్తానుగా, నీకెందుకు భయం, ఇక ఆ విషయం మరిచిపో అని మరిపించడానికి ప్రయత్నించాడు. 10 రోజుల తర్వాత సుందరమ్మ తిరిగి వచ్చింది. ఆ 10 రోజులు సీత ఎప్పుడో ఒకప్పుడు అదను చూసుకుని రవిని కలుసుకునేది. దృష్టి చదువు మీద లేదు, ఇంకా దేని మీద లేదు, అతనితో గడిపే గంటో అరగంట గురించే ఆలోచన. మీరు వెళ్ళి చెబుతానన్నారు, వెళ్లలేదు, ఆవిడొచ్చేస్తోంది అంది సీత ఓ రోజున. నిన్ను వదిలి వెళ్లలేకపోయాను అన్నాడతను, ఆమె చెంప నిమురుతూ. ఎప్పుడు చెబుతారు? రాణి, ఓ రోజు అలా బయటకు తీసుకెళ్లి చెబుతాను. చెబితే ఏం చేస్తుందో నాకు భయంగా ఉంది. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోక, అంతా సవ్యంగానే సాగిపోతుంది. సుందరం వచ్చిన తర్వాత సీత రోజు రవిని కలుసుకోవడానికి వీల్లేకపోయింది. సుందరమ్మ సీతింటికొచ్చి తన తండ్రికి నెమ్మదించిందని చెప్పి తన భర్తకి రోజు కాఫీ పంపించినందుకు కమలమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంది. ఎప్పట్లా సీత వాళ్ళింటికి వెళుతోంది, వస్తోంది. శుక్రవారాలు మాత్రం సుందరమ్మ పిల్లలతో దేవాలయానికి వెళ్ళినప్పుడు రవింట్లో ఒంటరిగా ఉండడం తటస్థించేది. అప్పుడిద్దరూ కలుసుకునేవారు. అలా 2 నెలలు గడిచాయి. మీరావిడితో మాట్లాడలేదు కదూ అంది సీత ఓ శుక్రవారం. ఏది, వీలు దొరకందే, ఆఫీస్లో చచ్చేంత పని అయినా తొందరేం, నీ చదువు పూర్తి కాని? చదువు పూర్తి అయ్యేటట్లు లేదు. ఏం, నెల తప్పిందనుకుంటాను. అనుకుంటున్నావా, నిశ్చయంగా తెలుసా? అడిగాడు రవి కంగారుగా. ఇంకా నిశ్చయం కాలేదు. నిశ్చయం కాగానే చెప్పు. చెబితే ఏం చేస్తారేమిటి? ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఆ శుక్రవారం ఇద్దరూ చాలా దిగులుగా ఉండిపోయారు. వాళ్ళకి దొరికే ఆ 1 గంట సామాన్యంగా ఆత్రంగా వాడుకునేవారు. ఆ శుక్రవారం ఒకళ్ళని ఒకళ్ళు కళ్ళలోకి చూసుకునేందుకే భయపడ్డారు. టైం అయింది, వెళతాను. తొందరపడి ఏమీ చేయక, నాతో చెప్పు. తల ఊపి వెళ్ళిపోయింది సీత. 1 నెల గడిచింది. ఆ నెలలో 1 శుక్రవారం నాడు మాత్రమే వాళ్ళిద్దరూ కలుసుకోగలిగారు. మిగతా 3 శుక్రవారాలు సుందరమ్మ ఒంట్లో బాగాలేక దేవాలయానికి వెళ్ళలేదు. అనుమానం లేదు, నిశ్చయం అయింది అంది సీత అతన్ని కలుసుకున్న ఆ శుక్రవారం నాడు. నిశ్చయం ఎలా అయింది? డాక్టర్ని చూసావా? లేదు. అయితే డాక్టర్ని చూడు. అమ్మో, అందరికీ తెలిసిపోదు. నేనొక డాక్టర్ పేరు చెబుతాను, ఆయన దగ్గరికి వెళ్ళు, రహస్యంగా ఉంచుతాడు, నిజమైంది కాంది చెబుతాడు. నిజమని తెలిస్తే ఏం చేస్తాం? అప్పుడు ఆలోచిద్దాం. మర్నాడు కాలేజీ నుంచి సీత రవి చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. రావమ్మా, కూర్చో, నీ విషయం మిస్టర్ రవి చెప్పాడు, భయమేమీ లేదు, దిగులు పడక, మేమంతా ఉన్నాంగా, నిన్ను కష్టపడినివ్వం అని లోపలికి తీసుకువెళ్ళాడు. పరీక్ష ముగించిన తర్వాత పక్క గదిలోకి తీసుకెళ్లాడు. కూర్చోమని, సందేహమేమీ లేదు, 4వ నెల, మీ ఇంట్లో తెలిసిపోయిందా? అడిగాడు డాక్టర్. ఇంకా నిశ్చయంగా తెలియదు ఇంట్లో వాళ్ళకి, మా వదిన అమ్మ కాస్త అనుమానపడ్డారు. అయితే పర్వాలేదు, ఏదో మెష మీద నువ్వు 15 రోజులు మీ ఇంట్లోంచి వచ్చేయగలవా? అంటే ఏ స్నేహితురాలు పెళ్లికో, స్నేహితురాలతో ఇంకో ఊరికో వెళుతున్నానని చెప్పి ఇక్కడికొచ్చి 15 రోజులు ఉండాలి. ఎందుకు? ప్రమాదమేమీ ఉండదు, చాలా సులభం, 15 రోజుల తర్వాత మామూలు మనిషి అయిపోతావు అన్నాడు డాక్టర్ నవ్వుతూ. అంటే కడుపు తీసేస్తారా? ఎస్ ఎస్, అంత పెద్ద పనేం కాదు, నొప్పస్తలు ఉండదు, ప్రమాదం ఏమీ లేదు, చాలా సులభం. మీకు రవిగారు అలా చెప్పారా? అడిగింది సీత. ఎస్ ఎస్, ఎవరో అమ్మాయి తన బంధువు ఇబ్బందుల్లో ఉంది, తీసేమని చెప్పాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ వచ్చి ఏ సంగతి చెబుతాను అంది. డాక్టర్ కుర్చీలోంచి లేచి, నువ్వేం భయపడక, 15 రోజులు చాలు, ఎవరికీ తెలీదు, అంతా గుడ్డు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. అర్థమైంది అని సీత గదిలోంచి బయటపడి వీధిలోకి వెళ్ళింది. జట్కా బండి కోసం కూడా చూడలేదు, చరచరా నడక సాగించింది. మండిపోతోంది ఒళ్ళు. రవి తనను అవమానం చేశాడన్న బాధ దహించుకుపోతుంది. ఆ క్షణాన రవి ఆమెకి తటస్థపడితే కసికొద్దీ ఈదవడా ఆదవడా వాయించేది. ఒంట్లో బాగలేదని చెప్పి ఆ రాత్రి అన్నం తినలేదు. జుండులో మొహం దాచుకుని పక్కనే పడుకున్న సరోజకు ఎక్కుళ్ళు వినిపించకుండా లోలోన కుమిలి కుమిలి ఏడ్చింది. తెల్లారింది. అన్ని చోట్లకి వెలుగొచ్చింది. సీతకి మాత్రం అంతా చీకటిగా ఉంది. క్రితం రోజు వరకు ఉన్న ఆశ అణగారిపోయింది. రవి తనని మోసం చేయదలుచుకున్నాడని నిర్ధారణ చేసుకుంది. కాలేజీకి వెళ్లాలనిపించలేదు. కాలేజీకి వెళ్లడం, అన్నం తినడం, అవన్నీ అర్థంలేని పనులనిపించాయి. ఆ రోజంతా పక్క మీద నుంచి కదలేదు. సాయంకాలం సుందరమ్మొచ్చి, ఏం ఈవేళంతా కనిపించలేదు అని అడిగింది. ఒంట్లో బాగాలేదు. జ్వరమా? లేదు, తలనొప్పి. నీకెందుకో ఈ తలనొప్పి తరచూ వస్తోందే? అవును,
కళ్ళజబ్బేమో చూపించుకోరాదు. చూపించుకోవాలి. వచ్చే సోమవారం మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ ఊరి నుంచా? ఎక్కడికి? ఆయనకి బదిలీ అయింది గుంటూరుకి. అలాగా అంది సీత. పైకి ఆందోళన కనబరచలేదు గాని లోపల తుఫాను చెలరేగింది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. తనని వదిలించుకోవడానికి తనే బదిలీ చేయించుకున్నాడా? నువ్వు గుంటూరు రావాలి సుమా. వస్తాను. సీత చాలా ముక్తసరిగా, ముభావంగా ఉన్నదని సుందరమ్మ గ్రహించి వస్తాను అని వెళ్ళిపోయింది. తనకై తాను రవిని వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకోవడం సీతకిష్టం లేదు. అతనే తనని కలుసుకోవాలి, లేదా ఏమో. మర్నాడు సీత కాలేజీకి వెళుతుండగా వీధిలో తన పక్కగా వచ్చాడు రవి. సీత చటుక్కున పక్కకు తిరిగింది. ఓహో, మీరా అంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావటగా. అవును. మళ్ళీ వెళ్ళలేదేం? ఎందుకు? చెప్పలేదు. అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. డబ్బు విషయం నువ్వు ఆలోచించక. ఆ విషయం నేను ఆలోచించనేలేదు. చాలా కోపంగా ఉన్నావు. సాయంకాలం ఇంటికి రా. సుందరం పిల్లలు బజార్కు వెళతారు. వీలుండదు. ప్లీజ్ ఒకసారి రా, నీతో మాట్లాడాలి. చూస్తాను. చూస్తానంటే కాదు, తప్పకుండా రావాలి. మీరికి వెళ్ళండి, నా స్నేహితురాలు వస్తున్నారు. సాయంకాలం రవి వసారలోనే కాచుకున్నాడు. రా, నువ్వు రావేమోనని భయపడ్డాను. వద్దామనుకోలేదు అంది సీత. ఏం, ఎందుకు రావాలి అడిగింది రోషంగా. సీత కోపం తెచ్చుకోక, నాకు ట్రాన్స్ఫర్ అయింది, వచ్చే సోమవారం వెళ్ళిపోవాలి. అయితే నీ విషయమే నాకు ఆదుర్దాగా ఉంది. ఏదో ఏర్పాటు చేయాలి. ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్లేదో చెప్పు. ఏ ఇబ్బంది లేకుండా పోతుంది. సీత కళ్ళనీళ్లతో అతని వైపు తిరిగింది. ఆవిడితో మాట్లాడడం, పెళ్లి చేసుకోవడం అంత అబద్ధమేనా అడిగింది. ఏదో ఆవేశంలో అన్న మాటలవి. వాటిని పట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు. అటువంటి ఉద్దేశం లేనే లేదన్నమాట. నన్ను మోసం చేయడానికి అన్నారన్నమాట. చచ్చా, మోసం చేయడానికి కాదు, సంతోషపెట్టడానికి అలా అన్నాను. జరిగేవి కావు. ఒకవేళ సుందరం ఒప్పుకున్నా మీ వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు. భార్య ఉండగా రెండో పెళ్లి, నీకన్నా 15 ఏళ్లు పెద్దవాణ్ణి చేసుకోవాల్సిన కర్మ ఏం కాలింది నీకు? మా వాళ్ళని ఒప్పిస్తానన్నారుగా. సీత, అవన్నీ జరిగేవి కావని చెప్పలేదు. సులభం అనుకుంటున్నావేమో. నన్ను నిన్ను రచ్చకీడ్చుకోవడం, సుందరాన్ని బాధ పెట్టడం, మీ వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. గుట్టుచప్పుడు కాకుండా ఇప్పుడు నీ ఇబ్బంది తొలగించి తర్వాత నీకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అతను చెప్పే మాటల్లో యథార్థం లేకపోలేదని సీతకు తెలుసు. చాలా గొడవ చేస్తారందరూ. భార్యా పిల్లలు ఉన్న అతన్ని ఏమైనా చేసుకునివ్వరు. సరే, నేను వెళతాను అంది సీత వెనక్కి తిరుగుతూ. సీత, అలా వెళ్ళిపోక అని ఆమె గెడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు రవి. అతని కళ్ళల్లోనూ నీళ్లు నిండాయి. సీత, నీ జీవితం చెడగొట్టాలని నేననుకోలేదు. పర్యవసానాల గురించి ఆలోచించలేదు. క్షమించు, నేనెంత క్షోభపడుతున్నానో నీకు తెలీదు. ఆమె దీనంగా నవ్వింది. అలా నవ్వద్దు, అలా నవ్వితే నాకింకా బాధగా ఉంది. మీ వాళ్ళు ఒప్పుకుంటారని నీకు నమ్మకముంటే వెళ్ళి చెప్పు. ఒప్పించి చూడు. సుందరం విషయం తర్వాత ఆలోచిద్దాం. ఎందుకు ఆ విషయం మనం చర్చించడం? నన్ను వెళ్ళనివ్వండి అంది సీత. ఏం చేస్తావు, ఏం చేయబోతున్నావు? నువ్వు ఆ విషయం చెప్పకపోతే నాకు మనస్తాంతి ఉండదు. నాకే తెలీదు. అలా నిరాశతో మాట్లాడక సీత, నేను వెళతాను అంది మళ్ళీ. ఒక క్షణమాగు అని అతను లోపలికెళ్ళి వెంటనే తిరిగొచ్చి ఆమె చేతికో కవరిచ్చాడు. ఏంటిది అడిగింది. ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు చూడు. డబ్బా అయితే నాకొద్దు. డబ్బు కాదు అని అతను అనగానే ఆమె కవరు జాకెట్లో దోపుకుని వెళ్ళిపోయి నీళ్లగదిలోకి వెళ్ళి కవరు చింపింది. సీత, నువ్వు నేను మళ్ళీ కలుసుకోవడం పడదేమోనని ఈ ఉత్తరం రాస్తున్నాను. నిన్ను మోసం చేశానని కానీ, కొన్నాళ్ల పాటు నిన్ను ఉపయోగించుకుని నా దారిన నేను వెళ్ళిపోతున్నానని కానీ నువ్వు అనుకోకూడదు. అందుకే నా దస్తూరితో నేనే ఉత్తరం రాస్తున్నాను. నీకేదైనా కష్టం కలిగి నీ ఈ స్థితికి కారకుడెవరని అడిగితే నువ్వు చెప్పవలసి వస్తే నేను నాకేమీ తెలీదని అంటానేమోనని నువ్వు భయపడకూడదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నిజం బయట పెట్టడం మంచిదో కాదో నిర్ణయించే అధికారం నీకే వదిలిపెడుతున్నాను. ఆ విషయాలు బయట పెట్టవలసి వస్తే ఈ ఉత్తరం నువ్వు ఎవరికైనా చూపించొచ్చు రవి. 1-2 సార్లు చదివింది. మళ్లీ మళ్లీ చదివింది. రవిని గురించి ఏమనుకోవాలో అర్థం కాలేదు. నిజంగా దుర్మార్గుడే అయితే, స్వార్థపరుడే అయితే అలాంటి ఉత్తరం ఎందుకు రాస్తాడు? రాత మూలకంగా తన నేరం, తన బాధ్యత ఎందుకు అంగీకరిస్తాడు? అతను మంచివాడే అయితే, నిజాయితీ ఉన్నవాడే అయితే ఎందుకు చెప్పినట్లు చేయలేదు? ఆమె మనసు అతన్ని సమర్థిస్తోంది ఒక పక్కన, దూషిస్తోంది ఇంకో పక్కన.
అటువంటి పరిస్థితుల్లో ఏ మగాడు అంతకన్నా ఏమీ చేయలేడని ఓపక్కన, మొదటి భార్యని వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళెంతమంది లేరని ఇంకో పక్కన అంటోంది మనసు. సుందరానికి నిజంగా రవంత్ అన్యాయం చేస్తే తను సహించగలదా? ఆ రాత్రి సీత కన్ను మూయలేదు. తనని గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. రవి ప్రవర్తనని సమర్థించుకుంది. ఆ పరిస్థితుల్లో అతను అంతకన్నా ఉదారంగా ప్రవర్తించలేడని నిశ్చయించుకుంది. అంతేకాదు, తన పరిస్థితికి అతనికన్నా బాధ్యత తందేనని తేల్చుకుంది. ఆడది పెళ్లికాంది తను, అతను ఆవేశానికి లోనైతే తను లొంగిపోయింది. తప్పు తందే. కాలేజీకి వెళుతోంది, వస్తోంది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. సుందరమ్మ రవి కలిసి సామాన్లు బండిలోకి ఎక్కించడం కిటికీలోంచి చూస్తూనే ఉంది. తాళంచెవి ఇంటివాళ్ళకిచ్చేసి భార్య భర్త ఇద్దరూ సీత ఇంటివైపు వస్తున్నారు. 5 నిమిషాల తర్వాత సీత అని వాళ్లమ్మ కేకేసింది. సీత అద్దంలో ఒకసారి మొహం చూసుకుని తను బయటపడకూడదని గుండె నిబ్బరం చేసుకుంటూ ధైర్యంగా హాల్లోకి వెళ్ళింది. వెళ్ళొస్తానమ్మా సీత, సెలవుల్లో నువ్వు గుంటూరు రావాలి, తెలిసిందా? 1 నెల రోజులైనా మా ఇంట్లో ఉండాలి. వస్తాను, ఉత్తరం రాస్తావు కదూ. రవి సీత తండ్రితో అన్నలతో మాట్లాడుతున్నాడు. ఇక వస్తాను సీత, ఆలస్యం చేస్తే ఆయన అరుస్తారు అని పిల్లల్ని తీసుకుని సుందరమ్మ బయలుదేరింది. జట్కా బండి వీధి చివరికి వెళ్లేంత వరకు గేటు దగ్గరే నిలబడింది సీత. రవి తనని చూస్తున్నాడు. అతన్ని మళ్లీ తను చూడగలదో లేదో తెలీదు. ఆ వేళ కాలేజీ ఎగ్గొట్టేసింది. గదిలో కూర్చుని కుమిలిపోసాగింది. సీత తల్లి కమలమ్మ ఓ రోజు కూతుర్ని నిలదీసి అడిగేసింది. తలుపు వెనక నుంచుని వదిన వింటోంది. అబద్ధం చెప్పే ఓపిక పోయింది సీతకి, ఒప్పేసుకుంది. గొల్లుమని ఏడ్చింది తల్లి. ఎంత పనిచేసావే, ఎవడేవాడు చెప్పవే, ఏ తిరుపతికో తీసుకెళ్లి గుడ్డు చప్పుడు కాకుండా 3 ముళ్ళు వేయిస్తాను. తల్లి తెట్ల కన్నా ఆమె ఏడుపు క్షోభ చూడలేక తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది సీత. ఇంట్లో అందరూ తనని మాటలంటారు, సహించి ఊరుకోవాలి. తను మాత్రం ఎవరో చెప్పకూడదు. చెప్పినందువల్ల అతను చెప్పినట్లు ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా అతన్ని రచ్చకేడవడం వాళ్ల సంసారం పాడు చేయడం అవుతుంది అని నిశ్చయించుకుంది. తండ్రి తల్లి రోజంతా గుసగుసలతో మాట్లాడుకున్నారు. సరోజ ఒక్కసారి కూడా ఆ గదిలోకి రాలేదు. పెద్దవదిన చీర కట్టుకుని కాలేజీకి వెళ్ళింది. చిన్నవదినొచ్చి సీతని అన్నానికి పిలిచింది. నాకొద్దు అంది సీత ఆమె వైపు చూడకుండానే. అన్నం తినకపోతే ఎలా చెప్పు, జరిగిందేదో జరిగింది, ముందు విషయం ఆలోచించాలి అంతేకాని అని వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత 2 గిన్నెల్లో పులుసన్నం పెరుగన్నం కలిపి తీసుకొచ్చి బలవంతాన తినిపించింది. సాయంకాలం పెద్దన్నయ్య ఆఫీస్ నుంచి రాగానే తల్లి తండ్రితో ఒక చిన్న సమావేశం జరిగింది. 1/2 గంట తర్వాత రంగారావు సీత పడుకున్న గదిలోకొచ్చాడు. సీత, నువ్వు చాలా బుద్ధిమంతురాలువని తెలివైన దానివని అనుకున్నాను. ఎంత పాడు పనిచేసో, నాన్నగారు అమ్మ చెబితే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. ఆమె అతని వైపు కూడా చూడలేదు. ఎవరో చెప్పకూడదు, అతన్ని నిలదీసి అడిగి పెళ్లి చేస్తాను. సీత మౌనంగా ఉండిపోయింది. పెళ్లి చేసుకోనన్నాడా? సీత ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. రంగారావుకి విసుగు పుట్టింది. ఏంటలా రాతిబొమ్మలా ప్రవర్తిస్తావు, నీకు ఏదో విధంగా సహాయం చేయడానికేగా మేమంతా తాపత్రయపడుతున్నాం. ఆమె అప్పటికీ అన్నవైపు మొహం తిప్పలేదు. అతన్నెవడనో ఒప్పించి పెళ్లైనా చేయాలి లేదా తీయించేయాలి అన్నాడు. సీత ఏమీ అనలేదు. తీయించేయడానికి ఏర్పాట్లు చేయిస్తాను, ఈ ఊళ్ళో లాభం లేదు, 4 తెలిసిపోతుంది. ఇప్పటికే 4 తెలిసిపోయిందేమోనని భయంగా ఉంది. అమ్మ నువ్వు ఏ మద్రాసుకో వెళ్ళి, అంత అయిపోయిన తర్వాత రావచ్చు, ఈ 7 నీ చదువు పోయినట్లే అన్నాడు. సీత కళ్ళు మూసుకుని పడుకుంది. ముందు నేను మీ కూడా వస్తాను, అక్కడ మీకన్ని ఏర్పాట్లు చేసి వచ్చేస్తాను, సరేనా? ఆమె ఊరుకుంది. రంగారావు లేచి వెళ్ళిపోయాడు. 1/2 గంట తర్వాత సరోజ గదిలోకొచ్చి, అక్కయ్యా అంది సీత. ఎవరే? నీకు తెలీదు, పెళ్ళెందుకు చేసుకోకూడదు, మన జాతి కాదా? తలూపింది సీత. తురకవాడైనా సరే, ఎవరైనా సరే, ఈ అపనిందకన్నా జాతి లేని వాడిని పెళ్లి చేసుకోవడమే నయం అంటున్నారు ఇంట్లో అందరూ. అలాగా, ఎవరో చెబితే నాన్నగారు అన్నయ్య వెళ్ళి మాట్లాడతారట. వద్దు, తీసేయడం ప్రమాదం, ప్రాణానికే మోసం కలగచ్చు. మరీ మంచిది అంది నిట్టూరుస్తూ సీత. అలా మాట్లాడక, నాకు ఏడుపొస్తుంది అక్కయ్యా. అతన్ని లొంగదీసేందుకు అతను రాసిన ఉత్తరాలు ఏమీ లేవు? లేవు. అతనెవరో చెప్పన్నమాట. చెప్పను అంది సీత నిశ్చలంగా. సరోజ గదిలోంచి వెళ్ళిపోయింది. సరోజని తల్లి తండ్రి తన దగ్గరికి పంపించారని సీత గ్రహించింది.
వాళ్ల మీద కోపం ఏమాత్రం లేదు. పాపం వాళ్లంత క్షోభపడుతున్నారో అని జాలి. తను చచ్చిపోతే వాళ్లకి సమస్య తీరుతుందేమో అనిపించింది. కాని తను ఆత్మహత్య చేసుకుంటే అన్ని విషయాలు బయటికి పొక్కడమే కాకుండా పోలీసుల వరకు వెళుతుంది. వాళ్లు ఆరా తీస్తే రవి విషయం బయటపడవచ్చునని భయపడింది. రాత్రి 9 గంటలప్పుడు కామేశ్వరరావు సీత గదిలోకొచ్చాడు. సీత, కొడుకునే ఉన్నావు, అన్నం తినలేదు? అడిగాడు ఆప్యాయంగా. ఆకలి వేయడం లేదు అంది సీత. అతనిన్ని ప్రశ్నలు వేస్తాడో, ఎంతసేపు తనని వేధిస్తాడో అని భయపడింది. మనసు బాగాలేకపోతే ఆకలి వేయదు నిజమే, కానీ అన్నం తినాలి, లేకపోతే రేపు నీరసం పట్టుకుంటుంది అని భార్యని కేకేశాడు. ఉమ గదిలోకి రాగానే సీతకి అన్నం ఇక్కడికి తీసుకురా చెప్పాడు. కలిపి తీసుకురానా? అవసరం లేదు, తనే కలుపుకుని తింటుంది. 2 పళ్ళాల్లో అన్నీ పెట్టి తీసుకురా, నేను కూడా ఇక్కడే తింటాను అన్నాడు. ఉమ వెళ్ళిపోయింది. సీత, నాకు ఇవాళే ఆర్డర్ వచ్చింది చెప్పాడు కామేశ్వరరావు ఉత్సాహంగా. దేనికి ఆర్డర్? దేనికేంటి? ఉద్యోగంలో చేరమని. ఏం ఉద్యోగం? ఎక్కడ? ఒక లారీ సర్వీస్ వాళ్ల గిడ్డంగి చూసుకునే ఉద్యోగం నెల్లూరులో. బీఏ పాస్ అయ్యి ఇదేం కర్మ? ఆ ఉద్యోగానికేం? జీతం 180. గ్రాడ్యుయేట్ కావాలట. అంత జీతంలో ఇప్పుడిప్పుడే వేరే ఉద్యోగం దొరికేటట్లు లేదు. అంతలో ఉమ 2 పళ్ళాలు తెచ్చింది. కామేశ్వరరావు గదిలో మూలన్న బల్ల మంచం దగ్గరికి లాగి, లే అన్నం తిందామన్నాడు. తన విషయం ఎందువలన అసలు ప్రస్తావించలేదని ఆలోచిస్తోంది సీత. క్వార్టర్స్ కూడా ఇస్తారట, వెంటనే రమ్మని రాశారు. రేపే బయలుదేరుతున్నాను, వెళ్ళి ఉద్యోగంలో చేరి 10 రోజుల తర్వాత వచ్చి ఉమను తీసుకెళ్తాను అన్నాడు. ఏడాది నుంచి ప్రయత్నించగా చివరికి ఉద్యోగం దొరికింది. తనకి దిగులు లేకపోతే ఎంత సంతోషంగా ఉండేది. అన్నం తిన్నారు. ఉమ పళ్ళాలు తీసుకెళ్లిపోయింది. మధ్యాహ్నమే తెలుసు నాకు ఈ విషయం, వదిన ఉమతో చెప్పింది. ఉమ నాకు చెప్పింది. వాళ్ల చర్చల్లో నన్ను చేర్చుకోకపోయినా నాన్న, అమ్మ, అన్నయ్య కలిసి చేసిన నిర్ణయం తెలిసింది. ఏంటది? నిన్ను మద్రాసుకు తీసుకెళ్తారట, ఏం చేస్తారట? సీత మాట్లాడలేదు. నువ్వు ఒప్పుకోకు సీత, నేను నా స్నేహితుడైన ఒక డాక్టర్ని సాయంకాలం కలుసుకుని ఎవరి విషయమో అడుగుతున్నట్టు అడిగి తెలుసుకున్నాను. చాలా ప్రమాదం, అందులోనూ ఇన్ని నెలలొచ్చాక ప్రాణానికి చాలా ఆపదుందని చెప్పాడు. ప్రాణానికి అంత ఆపదే ఉంటే మద్రాసులో మాత్రం ఏ డాక్టర్ అయినా ఎందుకు చేస్తాడు? అడిగింది సీత. కామేశ్వరరావు ఆత్మీయంగా ఆప్యాయతతో మాట్లాడుతుంటే సీతకి గుండె బరువు తగ్గి ధైర్యంగా మాట్లాడగలిగింది. డబ్బు కోసం కొంతమంది డాక్టర్లు వెదవపనులు చేస్తారు. ఏదైనా పొరపాటు జరిగితే అందరూ గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా అట్టే పెట్టేస్తారు. తల్లిదండ్రులు, బంధువులు కూడా బయట పెట్టరు. పెడితే ఆ డాక్టర్తో పాటు అందరూ జైల్లో పెడతారు. నాన్నగారు, అన్నయ్య ఆ విషయాలు ఆలోచించారా? అడిగింది సీత. సీత, మర్యాద, గౌరవము, నీతి ఇలాంటివెన్నో ఉంటాయి వివేకాన్ని ఒకప్పుడు మరుగుపరచడానికి. అయితే ఏం చేయమంటావు? అడిగింది సీత దీనంగా. సరిగ్గా సమయానికి నాకు ఉద్యోగం దొరికింది, అది ఇంకో ఊళ్ళో. నువ్వు మాతో నెల్లూరుకొచ్చాయి, అక్కడే ఉండు. పిల్లనో పిల్లాడో కనే నా దగ్గర వదిలే, మేం పెంచుతాం. నువ్వెంత ప్రేమతో పెంచుతావో అంత ప్రేమగాను పెంచుతాం. నీ జీవితం దారికి చేరుకున్నాక నీ బిడ్డను నువ్వు తీసుకెళ్లేందుకు నీకు అవకాశం ఉంటే తీసుకెళ్లొచ్చు, లేదా నా దగ్గరే పెరుగుతుంది, ఏమంటావు? నాన్నగారు, అమ్మ ఒప్పుకుంటారా? అడిగింది సీత. ఒప్పుకోకపోతే ఒప్పించాలి, తప్పనిసరైతే ఎదురు తిరగాలి. అంతేకాని ఇటువంటి అవివేకమైన పని చేయకూడదు, తర్వాత ఏదైనా జరిగితే అందరూ గుళ్ళుమని ఏడుస్తారు. పోనీ అన్నయ్య, నేను చచ్చిపోతే అందరికీ సమస్య తీరిపోతుందిగా అంది సీత. కామేశ్వరరావు చెల్లెలికి దగ్గరగా వెళ్లి తలని మురుతూ, సీత, ఏదో ఘోరమైన తప్పు చేశాననే బాధతో అలా కుంగిపోక. నువ్వు చేసిన పని వివేకమైన పని కాదు, నిజమే. అందరూ అన్ని సందర్భాల్లోనూ వివేకం ప్రదర్శించరు. ఒక్కొక్కప్పుడు తప్పులు చేస్తాం. ఆ తప్పు సరిదిద్దుకుని జీవితాన్ని సన్మార్గంలోకి మళ్లించుకోవడంలోనే ఉంది తృప్తి. నీతి అవినీతి గురించి నాకట్టే తెలీదు. అందరూ చేసే పనే నువ్వు సాంప్రదాయానికి, సాంఘిక నియమాలకి వ్యతిరేకంగా చేస్తావు. అంత మాత్రాన ప్రాణం మీద తీపి పోనవసరం లేదు, జీవితం మీద విరక్తి కలగనవసరం లేదు అన్నాడు. అన్న కళ్ళల్లోకి చూసింది సీత. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఏడవక, ఏడిస్తే నీరసం పట్టుకుంటుంది, దిగులు పుడుతుంది, ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొనే సత్తు పోతుంది. మరి నేను చెప్పిన సలహా నీకు నచ్చిందా? తలాడించి అమ్మకి నాన్నకి అన్నది. నేను చెబుతానులే అని కామేశ్వరరావు వెళ్ళిపోయాడు. కామేశ్వరరావు చెల్లెలతో మాట్లాడడానికి వెళ్లాడని తెలిసి అందరూ అతని రాక కోసం హాల్లో కూర్చున్నారు. ఏమిట్రా, ఏమంటోంది, ఎవడటవాడు? అడిగింది తల్లి. నేను అడగలేదు అన్నాడు కామేశ్వరరావు. మరింతసేపు ఏం మాట్లాడుతున్నావు?
అడిగాడు రంగారావు. ఏం చెయ్యాలో చర్చిస్తున్నాం. చర్చించడానికేముంది, అనుకున్నదేగా అన్నాడు రంగారావు. ఏమనుకున్నారు, ఎవరనుకున్నారు? నీకెవరూ చెప్పలేదే ఏంటి? సీత చెప్పింది, మద్రాసుకు తీసుకెళ్లాలని, అక్కడ మందిప్పించాలని అనుకున్నారని. అవును, అదొకటే మార్గం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నలుగురికి తెలిస్తే నామర్దా అంది తల్లి. మీరు చేయదలుచుకున్న పని చట్టవిరుద్ధమని, అందరినీ జైల్లో వేస్తారని తెలీదు అడిగాడు కామేశ్వరరావు. బయటికెలా తెలుస్తుంది అన్నాడు విశ్వేశ్వరరావు దగ్గుతూ. అసలు ఈ పని చట్టవిరుద్ధమని, నేరమని ఎందుకన్నారో తెలుసా? సీత ప్రాణానికి ఎంత ఆపదో ఆలోచించారా అడిగాడు కామేశ్వరరావు కోపంగా. ఇప్పుడు పద్ధతులు బాగా మారాయి, అపాయం ఏమీ ఉండదట అన్నాడు రంగారావు. ఎవరా మాటందన్నయ్య, తన లాభం చూసుకుని ఏ దగులుబాజీ డాక్టరో తప్ప ఇంకెవరూ ఇలా అనరు. ఇటువంటి పాడు పని చేయడానికి వీల్లేదు. అసలది అటువంటి పాడు పని చేస్తుంటే ఎందుకు ఊరుకున్నావు, ఇంత మాట్లాడేవాడివి అన్నాడు రంగారావు. సీత చేసిన పని గురించి కాదు నేను ఆలోచించేది, సీత ప్రాణం గురించి భయపడుతున్నాను. సరే, రంగ చెప్పినట్లు చెయ్యమే అనుకో, నువ్వేమంటావు, ఏం చేద్దామంటావు అడిగాడు తండ్రి. సీతని నాతో నెల్లూరుకు తీసుకువెళ్తాను, మా దగ్గరుంటుంది. ఉండి, పిల్లనో పిల్లాడినో అక్కడే కంటుంది. తర్వాత అడిగాడు తండ్రి. బిఏ పూర్తి చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది అన్నాడు కామేశ్వరరావు. పుట్టబోయే పిల్ల విషయం సీత ఒప్పుకుంటే మేం పెంచుకుంటాం. ఎవడికో దారిని పోయేవాడికి కన్న పిల్లని నువ్వు పెంచుకుంటావో, మతిపోయిందా అడిగాడు రంగారావు తమ్ముణ్ణి. ఎవడైతేనేం, నా చెల్లెలి పిల్ల, నేను ప్రేమతో పెంచుకుంటాను సరేనా? కడుపు తీయించడమనే ఈ విపరీతపు ఆలోచన మానండి అన్నాడు కామేశ్వరరావు. అతని వదిన తలుపు చాటు నుంచి జరిగి కాస్త ముందుకొచ్చి, నువ్వు చెప్పేది సబబుగా లేదయ్యా, సీత మళ్ళీ ఇలాంటి పనిచేసి ఇంకో పిల్లాడి కంటే ఏం చేస్తావు అడిగింది. కామేశ్వరరావు మొహం ఎర్రనైంది. వదిన, ఎవరిని గురించో కాదు నా చెల్లెల గురించి మాట్లాడుతున్నావని మరిచిపోకు అన్నాడు కటువుగా. నువ్వూరుకోవే, లోపలికి వెళ్ళు కసిరాడు రంగారావు భార్యని. నీ పద్ధతి నాకేం నచ్చలేదు కామం, తర్వాత చాలా చిక్కులు ఏర్పడతాయి ఆ పిల్ల వల్ల. ఏంటవి, వివరంగా చెప్పరాదు? రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్లతో పాటు సీత పిల్ల కూడా పెరుగుతుంది. నీ జీవితం ఒక చిన్నపిల్ల భారం కాబోదు. అయితే నేను భరిస్తాను, మీరేం ఇవ్వనవసరం లేదు. రాత్రి 1 గంట వరకు అలా చర్చిస్తూనే ఉన్నారు. సీత ప్రాణానికి అపాయం ఉందనగానే తల్లిదండ్రులు కామేశ్వరరావు వైపు మొగ్గారు. తీయించేయాలనే రంగారావు చాలా పట్టుబట్టినా చివరికి కామేశ్వరరావే నెగ్గాడు. కాని ఓ రాజీకి ఒప్పుకోవలసి వచ్చింది. కాన్ పైన కొద్ది రోజులకే సీతకి పెళ్లి చేయాలని, ఉద్యోగం చేయడం లాంటివి పనికిరావని, నిగ్రహం లేని మనిషి అలా ఒంటిగా ఉంటే పూర్తిగా చెడిపోతుందని అందరూ వాదించారు. ప్రస్తుతానికి తన మాట చెల్లినందుకు ఆ విషయం అప్పుడు చూసుకోవచ్చని కామేశ్వరరావు ఒప్పుకున్నాడు. నువ్వు ఉమా కూడా రేపే నాతో బయలుదేరండి అన్నాడు కామేశ్వరరావు చెల్లితో. అదే, ఓ వారం 10 రోజుల తర్వాత మళ్లీ వస్తానన్నావుగా అంది సీత. నిన్ను ఇక్కడ వదిలి వెళ్లడం ఇష్టం లేదు, వీళ్ల మనసులు మారచ్చు. ఏ ముసలమ్మ వచ్చి ఏ మందో మాకో పెడితే తర్వాత ఏం చేస్తాం? పొద్దున్నే లేచి సామాన్ సర్దండి, అక్కడ క్వార్టర్స్ రెడీగా ఉందిగా. రాత్రి పడక గదిలో భార్యతో ప్రస్తావించాడు కామేశ్వరరావు ఈ విషయం. నీ అభిప్రాయం చెప్పావు కావు అన్నాడు. ఇప్పుడెందుకు చెప్పడం? నీకిష్టం లేదా? ఇష్టం లేదని అన్నానా? అన్ని ఏర్పాట్లు నిశ్చయం చేశాక నన్ను అడగడం దేనికన్నాను అంతే. అలా కాదుమా, నేను ఆఫీస్కి వెళతాను, ఎప్పుడో రాత్రి ఇంటికొస్తాను. పగలంతా ఇంట్లో ఉండేది నువ్వు సీత. సీతకి రేపు తోడుగా ఉండి ధైర్యం చెప్పి ఉపచర్యలు చేయవలసింది నువ్వు. నీకిష్టం లేకపోతే ఇంకో ఏర్పాటు చేస్తాను. సీత అంటే నీకిష్టమని తెలుసుకొనక ముందు నిన్ను అడగలేదు. ఉమ నవ్వింది. కొత్త ఊరు, అందరూ కొత్త మనుషులు, సీతొస్తే నాకు తోస్తుంది. నాకెందుకు ఇష్టం ఉండదు, ఇక నిద్రపోండి, ఈ ఆలోచనలతో మీ బుర్ర వేడెక్కుతోంది అంది ఆమె విసినకర్ర తీసుకుని అతనికి విసురుతూ. జట్కా బండి గుమ్మంలో ఆగింది. ఉమా, కామేశ్వరరావు సామాన్లన్నీ బండిలో సర్దించారు. సీత రా అని కేకేశాడు అతను. ఇంట్లో వాళ్లందరూ వసారాలో నిలబడ్డారు. సీత తన గదిలోంచి వచ్చింది. ఎవరివైపు చూడకుండా తల వంచుకుని తిన్నగా వెళ్లి బండెక్కింది. వెళ్ళొస్తానని కూడా ఎవరితో చెప్పలేదు. సిగ్గు, తప్పు చేసి వెళుతున్నాననే బాధ ఎవరి మొహం చూడలేకపోయింది. ఉమని పక్కకు పిలిచి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కమలమ్మ. డబ్బేమైనా అవసరమైతే ఉత్తరం రాయి పంపిస్తాను అన్నాడు విశ్వేశ్వరరావు కొడుకుతో. తనతో పాటు ఒక గదిలో పడుకుని తనతో తిరుగుతూ మాట్లాడే సీత వెళ్ళిపోతున్నందుకు సరోజ ఏడుస్తోంది. అవసరం రాగానే నాకు ఉత్తరం రాయేం, నేను వస్తాను మరిచిపోక అని కామేశ్వరరావుని తల్లి పదే పదే హెచ్చరించింది.
వెళ్లగానే ఉత్తరం రాస్తానుగా, కంగారు పడకండి అని కామేశ్వరరావు బండెక్కాడు. రైలు కదిలినప్పటినుంచి కామేశ్వరరావు, ఉమా, సీతకెన్నో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఆమె దీనస్థితి మరిచిపోయేటట్లు చేశారు. తను ఒక బ్రహ్మాండమైన చిక్కుల్లో పడి అన్నపంచన చేరి అతంతో ఊరికి వెళుతున్నట్లు కాక సాహసయాత్రకి బయలుదేరినట్లు ఆమె కనిపించేలా చేశారు ఆ భార్యాభర్తలు. జీతం తక్కువైనా ఇల్లు ఊరికే ఇవ్వబట్టి ముగ్గురే కాబట్టి డబ్బు ఇబ్బంది లేకపోయింది. ఉమని సీతని తీసుకుని ప్రతివారం సినిమాకి వెళ్లేవాడు. ఓ శనివారం ఆఫీసుకు సెలవు పెట్టి ఇద్దరినీ మద్రాసుకు తీసుకెళ్లి 2 రోజులు ఊరంతా చూపించి తీసుకొచ్చాడు కామేశ్వరరావు. ఓనాడు ఉమ పసుపుతాడు మంగళసూత్రం తెచ్చి సీత మెళ్ళో కడుతూ, నువ్వు చూలాలవని చూస్తే తెలుస్తుంది, నలుగురు అడగకుండా ఈ మంగళసూత్రం కడుతున్నాను. నీ భర్త అమెరికాలో చదువుకుంటున్నాడని చెప్పాను పక్కింటి వాళ్ళకి, జ్ఞాపకం పెట్టుకో, కథ మారకూడదు అంది. సీత కోసం ప్రత్యేకంగా హల్వాలు, పళ్ళు, పుల్లగా ఉండే యాసిడ్ డ్రాప్స్ తెచ్చిపెట్టేవాడు కామేశ్వరరావు. అలాంటప్పుడే సీతకి తన విషయం జ్ఞాపకం వచ్చేది. కానుపు రోజులు దగ్గరకొచ్చాయి. లేడీ డాక్టర్ ఇల్లు వాళ్ల క్వార్టర్స్కి దగ్గరలోనే ఉంది. ఆ డాక్టర్ నర్సింగ్ హోంలోనే కానుపు చేయించాలని నిశ్చయించుకున్నారు. సీత, అమ్మకు ఉత్తరం రాశాను, వింటావా అడిగాడు కామేశ్వరరావు. సీత తల ఊపింది. ఇంకో వారం 10 రోజుల్లో సీత కంటుంది అని లేడీ డాక్టర్ చెప్పింది. ఆవిడ చాలా అనుభవం ఉన్న డాక్టర్, మంచిది. ఆదుర్ద ఏమీ లేదని, కానుపు సులభంగానే జరుగుతుందని చెప్పింది. నువ్వు వస్తానన్నావు, నిన్ను తీసుకురావడానికి రమ్మంటే నేనొస్తాను, లేదా కిష్టిగాణ్ణి తీసుకురా, భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నాన్నకి అన్నయ్యకి చెప్పు, కాము. ఉత్తరం చదివాక అమ్మకి నువ్వేమైనా రాస్తావా అడిగాడు. అయితే రాసే, నేను ఆఫీస్కి వెళ్లేటప్పుడు పోస్ట్ చేస్తాను. అమ్మకి నువ్వురా, తప్పకుండా రా, నిన్ను చూడాలనుంది సీత. 2 ముక్కలై రాసి మడిచి కామేశ్వరరావుకి ఇచ్చింది. 4 రోజుల తర్వాత రంగారావు తమ్ముడికి ప్రత్యుత్తరం రాశాడు. అమ్మ రేపు ఎక్స్ప్రెస్లో బయలుదేరొస్తోంది, కిష్టిగాణ్ణి పంపడానికి వీల్లేదు, వాడికి పరీక్షలు, అమ్మొక్కతే వస్తోంది, స్టేషన్కి వెళ్ళు రంగా. కామేశ్వరరావు స్టేషన్కి వెళ్లి తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ మర్నాడే సీతని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. 6 గంటలు నొప్పులు పడి ఆడపిల్లను కంది. తెల్లగా ఉంది ఉంగరాల జుట్టు అంది ఉమ సీత చెవిలో. కాసేపటికి పిల్లని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టింది. సీత నెమ్మదిగా పక్కకి జరిగి పిల్లని పరీక్షగా చూసింది. రవి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయేమోనని భయపడింది. నెల్లూరుకొచ్చాక సీత రవిని గురించి ఆలోచించడమే మానేసింది. ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినా వెంటనే మనసుని ఇంకో విషయం మీదకి మళ్లించేది. రవి తనవాడు కాడని, రవి జీవితంలో తనకి జోక్యం లేదని, అతన్ని తను మళ్లీ కలుసుకోవడం జరగకపోవచ్చని అనుకుంది. ఒకవేళ ఆకస్మికంగా కలుసుకున్నా పలకరించుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. అతన్ని గురించి ఆలోచించడం మనసు పాడు చేసుకోవడం అవుతుంది. నీ భవిష్యత్తు గురించి ముందు ఏం చేయాలో ఆ విషయం గురించి ఆలోచించు, ఇంకే విషయం ఆలోచించక అని కామేశ్వరరావు చాలాసార్లు చెప్పాడు. సీత తూచా తప్పకుండా అతని హితవు పాటిస్తోంది. 4 రోజుల తర్వాత కమలమ్మ వెళ్ళిపోయింది. ఉమా, సీత కలిసి పసిపిల్లని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకోకు, ఉమ దగ్గర అలవాటు కాని, తర్వాత నువ్వు పిల్లను వదిలేసి వెళ్లవలసి వస్తే పిల్ల బెంగపెట్టుకుంటుంది అని కామేశ్వరరావు చెప్పాడు. పిల్లని వాళ్ళ దగ్గర వదిలిపెట్టవలసి వస్తుందనే విషయం అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను పాపయ్యను వదిలి వెళ్ళిపోవాలన్నయ్యా అడిగింది అమాయకంగా. కామేశ్వరరావు నవ్వాడు. నేను వెళ్ళమని లేదు, నువ్వు ఇక్కడే నాతో ఉండదలుచుకుంటే ఉండు, కానీ ఒకవేళ నువ్వు పిల్లని వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడితే అప్పటి విషయం ఆలోచిస్తున్నాను. పసిపాపతో 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజున కామేశ్వరరావుకి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. చదివి సీతకిచ్చాడు. కాముకి, ఉద్యోగంలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి రాలేదు, దాదాపు 1 ఏడాది అయింది, నిన్ను, కోడల్ని, సీతని చూడాలనుంది, ముగ్గురు రండి ఈ పండక్కి, సీతని ఇక అలా ఉండనివ్వడం మంచిది కాదు, దానికి పెళ్లి చేసేస్తే నా మనసులో భారం కొంత తగ్గుతుంది, 1-2 సంబంధాలు చూశాను, నాకు మీ అమ్మకి అన్నయ్యకి అన్ని విధాలా నచ్చిన సంబంధం ఒకటుంది, పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తున్నాను, వచ్చే మంగళవారం నాటికి ఇక్కడ ఉంటారని తెలుస్తాను నాన్న. ఏమంటావు అడిగాడు కామేశ్వరరావు చెల్లెల్ని. ఏమనగలను, వెళదామా, నాకు నాన్నని చెల్లెల్ని అందరినీ చూడాలనుంది అంది సీత. పాపాయి విషయం రాయలేదు, నువ్వు పసిపాపతో సహా వెళితే నలుగురు అడగరు. అంతలో ఉమ అక్కడికొచ్చినవి, అదంతా అత్తయ్య వాళ్ళు ముందే జాగ్రత్త పడ్డారు, నాకు ఆడపిల్ల అని అందరికీ అప్పుడే చెప్పేశారు అంది. అయితే చాలా జాగ్రత్తగా సంచరించాలి మీరిద్దరూ, రహస్యం బయటపడనివ్వకూడదు, ఆ విషయం అలా ఉంచుదాం,
సీతా, నువ్వు పెళ్లి చేసుకోదలిచావా? అడిగాడు కామేశ్వరరావు. చేసుకోవద్దు, ఎవరో నిర్బంధం చేసినట్టు మాట్లాడతావేం? నీకు పెళ్లి చేసుకోవాలని ఉందో లేదో చెప్పు. పెళ్లి చేసుకోకేం చేయను? బిఏ పూర్తి చేసి ఉద్యోగం చేయొచ్చు. నిన్ను నువ్వు పోషించుకోగలవని నాకు నమ్మకముంది. నాన్న అమ్మ ఒప్పుకోవద్దు? అవును, ఒప్పుకోరు. అన్నయ్య కూడా ఒప్పుకోడు. వెంటనే పెళ్లి చేసుకోమంటారు. కానీ కానీ అడిగింది సీత. ఒక సలహా చెబుతాను విను. నీ రహస్యం చెప్పకుండా మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోకు. అంటే పెళ్లి కాకుండా పిల్లని కన్నానని, పిల్ల నా అన్నయ్య దగ్గర పెరుగుతుందని చెప్పమంటారా? బాగానే ఉంది మీ సలహా, అంది ఉమా. అవును, అలా చెప్పాలి. అలా చెప్తే ఎవరు చేసుకుంటారు? అడిగింది ఉమా. ఇష్టపడితేనే చేసుకుంటాడు. ఈ విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. తర్వాత తెలిస్తే గొడవ జరుగుతుంది, వదిలేసి పోవచ్చు. ఎలా తెలుస్తుంది? అడిగింది ఉమా. ఇలాంటి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయర్రా. మనమందరం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగో తెలుస్తుంది. కనీసం తెలిసే ప్రమాదం ఉంది. అప్పుడు సీత బతికేమవుతుంది? అదే ఆలోచించవలసిన విషయం. మీరు మరీ ఆధునికంగా మాట్లాడుతున్నారు, అంది ఉమా. పిల్ల ఉన్నంత మాత్రాన ఎందుకు పెళ్లి చేసుకోరు? ఇద్దరు పిల్లలున్న వితంతువుల్ని పెళ్లి చేసుకునేవాళ్లు లేరు, అన్నాడు కామేశ్వరరావు. నాన్న వాళ్ళు అలా చెప్పమంటే చెబుతారా? అడిగింది సీత. వాళ్ళు చెప్పకపోతే నువ్వే చెప్పాలి. ఆ విషయంలో మాత్రం నువ్వు రాజీ పడక. తర్వాత కష్టపడేది నువ్వు. ఇప్పుడు పెళ్లి కాకపోతే మునిగిపోయేది ఏమీ లేదు. పెళ్లి చేసుకుని నరకం అనుభవించడం కన్నా ఇలా ఉండడమే మంచిది. తలచుకున్న కొద్దీ అంతా గందరగోళంగా ఉంది సీతకి. కామేశ్వరరావు చెప్పినట్లు పెళ్లి చేసుకోకుండా చదువుకుని ఎక్కడైనా ఉద్యోగం చేయడమే మేలనిపించింది. తండ్రితో తల్లితో ఆ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. రంగారావు, సరోజ, కృష్ణారావు స్టేషన్కి వెళ్లి కామేశ్వరరావుని, ఉమని, సీతని, పాపాయిని ఇంటికి తీసుకొచ్చారు. గుమ్మంలోనే కమలమ్మ, విశ్వేశ్వరరావు, పిల్లలు, రంగారావు భార్య లక్ష్మి కాచుకూర్చున్నారు. కూతురు తలనిమిరి, చాలా రోజులైందే సీత, నిన్ను చూసి ఏం మారలేదు సుమా నువ్వు, అన్నాడు తండ్రి. వేడినీళ్లు తయారుగా ఉన్నాయి, స్నానాలు చేయండి, తర్వాత కాఫీ ఇస్తాను, అంది కమలమ్మ. పిల్లకి పేరు పెట్టారా? అడిగింది లక్ష్మి ముగ్గురిని చూస్తూ. ఎవరినీ ప్రత్యేకంగా అడగలేకపోయింది. ఆ, నిర్మల, చెప్పింది ఉమా. నవ్వింది లక్ష్మి. పేరు బాగానే ఉంది, అంది. రంగారావు పిల్లవైపు చూడలేదు. సరోజ ఉమ చేతిలో పిల్లని, సీతని రెప్పవాల్చకుండా చూస్తోంది. సీతకంతా కొత్తగా ఉంది. తను అన్నేళ్లు పెరిగిన ఇంటికి వచ్చినట్లు లేదు. ఆ గుమ్మం, ఆ తలుపు, ఆ మెట్లు అన్నీ పరిచయమైనా ఏదో కొత్తగా ఉంది. తన వాళ్లు తనని ఏదో కొత్తగా, పరీక్షగా చూస్తున్నారనిపించింది. తన నోటి వెంట ఏమాటొస్తే ఎవరు ఏమనుకుంటారోననే భయం. స్నానం చేయకుండా పాచిమొహంతో దేవాలయంలోకి వెళితే పూజారి ఉరిమి చూస్తున్నట్లు చూస్తున్నాడు రంగారావు. పూర్వపు ఆత్మీయత, అనుబంధం పోయినట్లనిపించింది. తలెత్తకుండా, ఎవరివైపు చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది తన గదికి. వెనకే సరోజ వెళ్ళింది. గదిలో ఏదీ మార్చలేదు. నీ మంచం, నీ పుస్తకాలు అన్నీ అలాగే ఉన్నాయి, అంది సరోజ. థ్యాంక్స్. సరోజ జంకుతూ, పాపాయి ఈ గదిలోనే నీతోనే ఉంటుందా? అడిగింది. ఏమో చూద్దాం, ఉమ దగ్గరే ఉంటుందేమో. రేపే వస్తున్నాడు నిన్ను చూడ్డానికి. ఎవరు? పెళ్లి కొడుకు. అలాగా? నేను చూశాను. ఎప్పుడు చూసావు? అన్నయ్యతో, నాన్నగారితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు అందరం చూసాం. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. సీత నవ్వి ఊరుకుంది. బిఏ చదివాడట, 4000 కట్నం ఇవ్వాలట. ఉద్యోగం? ఇంకా లేదు. వచ్చే నెల ఏదో ఇంగ్లీష్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరతాడట. కొంచెం నల్లగా ఉన్నా బాగానే ఉంటాడు. ఆమె చెల్లెలి వైపు తిరిగి, ఆ పెళ్లి కొడుకు సంగతి చాలు కానీ నీ విషయం చెప్పు. చదువు ఎలా సాగుతోంది? నీకెలా తోస్తోంది? కాలేజీ విషయాలేమిటి? అడిగింది మంచం మీద కూర్చుని. రాత్రి భోజనాలయ్యాక విశ్వేశ్వరరావు కూతురు గదిలోకి వచ్చాడు. సీత, రేపొద్దున్న పెళ్లి కొడుకు వస్తున్నాడు. అతను వివరాలన్నీ సరోజ చెప్పింది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, అన్నాడు విశ్వేశ్వరరావు. నాకొక పిల్ల ఉన్నదని చెప్పకుండా రహస్యంగా ఉంచి మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు. విశ్వేశ్వరరావు కూతుర్ని పరీక్షగా చూసి, అంటే వచ్చే పెళ్లి కొడుక్కి నీకొక పిల్ల ఉన్నదని, పెళ్లి కాకుండా పిల్లని కన్నావని చెప్పాలనా నీ ఉద్దేశం? అడిగాడు. అవును, అంది సీత. నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పరాదు? పెళ్లి చేసుకుని స్థిరపడాలనే ఉంది. కానీ ఈ రహస్యం తర్వాత బయటపడితే ఏం గొడవ జరుగుతుందోనని భయం. ఎందుకు బయటపడుతుంది? ఏమో, బయటపడచ్చు. ఆ ప్రమాదం ఉందిగా. నువ్వు చాలా అవివేకంగా మాట్లాడుతున్నావు అమ్మాయి. ఈ విషయం చెబితే ఎవడైనా చేసుకుంటాడా? చేసుకోకపోతే ఇలాగే ఉంటాను. విశ్వేశ్వరరావు ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
ఆ రాత్రే హాల్లో పెద్ద చర్చ జరిగింది. విశ్వేశ్వరరావు, కమలమ్మ, లక్ష్మి, ఉమా, రంగారావు, కామేశ్వరరావు ఆ చర్చలో పాల్గొన్నారు. సీతకి తోడుగా సరోజని అట్టే పెట్టారు. హాల్లోంచి వాళ్ల మాటలు అస్పష్టంగా అప్పుడప్పుడు సీతకి కూడా వినపడుతున్నాయి. తన విషయమే మాట్లాడుతున్నారని తెలుసు. తను కూడా వెళ్లి కూర్చుంటే వద్దనరు, కానీ వాళ్ల మధ్యకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. అందరూ కలిసి కామేశ్వరరావుని సూటిపోటి మాటలంటున్నారు. సీతని మొహం మీద అనలేని మాటలను అతనితో అంటున్నారు. అవును, నేనిచ్చానా సలహా అని కామేశ్వరరావు గట్టిగా అరవడం వినిపించింది. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, మనకెందుకు, క్యారమ్స్ ఆడుకుందాం అంది సరోజ సీతతో. తనకన్నా 2 ఏళ్లు చిన్నదైన సరోజ తనని చిన్నపిల్లం చూసినట్లు చూడడం ఆమెకి నవ్వు తెప్పించింది. గొప్ప సలహా ఇచ్చావు, పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకోమని నువ్వే సలహా ఇచ్చుంటావు అన్నాడు రంగారావు తమ్ముడి మీద విరుచుకుపడుతూ. కామేశ్వరరావు చటుకుని లేచి, ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకోవడానికే మనం ఇక్కడ కూర్చునుంటే త్వరగా ఎవరిదన్న వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది అన్నాడు. అబ్బబ్బా, ఊరుకొండర్రా, కూర్చోకాము, బాగా ఆలోచించి సీతకా సలహా ఇచ్చావా అన్నాడు విశ్వేశ్వరరావు. ఆ బాగా ఆలోచించే ఆ సలహా ఇచ్చాను, దాని జీవితం ఇప్పటికే దెబ్బతింది, పూర్తిగా చితికిపోవడం నాకిష్టం లేదు. రాబోయే ప్రతి పెళ్లికొడుక్కి ఈ విషయం చెప్పేటట్లుంటే ముందు నుంచి మనం దాచడం అనవసరం కదూ అంది కమలమ్మ. డ్యాన్సు చూడ్డానికి వచ్చినట్లు ఎందుకు అంతమంది పెళ్లికొడుకులు సీతను చూడ్డానికి రావాలి? యోగ్యుడు, చదువుకున్నవాడు, సీత స్థితి తెలిసి అంగీకరించేవాడు ఎవడో తెలుసుకుని మరీ చెప్పాలి. యోగ్యుడు, చదువుకున్నవాడు ఇలాంటి సంబంధం ఎందుకు ఒప్పుకుంటాడు అడిగాడు రంగారావు. 2వ పెళ్లి వాడైనా పర్వాలేదు, మొదటి భార్య వల్ల 2 పిల్లలున్నవాడైనా పర్వాలేదు, ఇటొచ్చి మొదటి భార్య బ్రతికుండగా 2వ పెళ్లి చేయకూడదు అంతే అన్నాడు కామేశ్వరరావు. సరేగాని అసలింతకీ ఆ పాడు పని చేసినవాడెవడో కనుక్కున్నావా అడిగింది కమలమ్మ. లేదు, నేను అడగలేదు. నువ్వు అడిగితే చెబుతుంది. చెబుతుందేమో నాకు తెలీదు, ఎందుకు అడగాలి? అడిగి మనం ఏం చేయగలం? అతన్నే పెళ్లి కొప్పించొచ్చేమో. అదంతా అయిపోయిందిగా అప్పుడే. అటువంటి అవకాశం ఏమాత్రం ఉన్నా సీతే మనకి చెప్పేది, దానికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందని మనం ఒప్పుకోవాలి. ఇంతకీ ఏం తేల్చినట్టు అడిగాడు రంగారావు విసుగ్గా. ఆలోచిద్దాం అన్నాడు విశ్వేశ్వరరావు. ఇవాళ నేను ఉమా ఊరికి వెళుతున్నా సీత అన్నాడు కామేశ్వరరావు 4 రోజుల తర్వాత. వెళుతున్నావంటున్నావు, నన్ను తీసుకెళ్ళవా అడిగింది సీత. నీకు రావాలనుంటే నిరభ్యంతరంగా తీసుకెళ్తాను. అన్నయ్య, నాన్న అందరూ నిన్నిక్కడ ఉండేవమంటున్నారు, పెళ్లి సంబంధం చూస్తారట. నీకు పెళ్లి చేసుకోవాలనుంటే ఇక్కడే ఉండడం మంచిది. పెళ్లి కొడుకుని వెతికి తీసుకురావడం నా చేత కాదనుకుంటాను. నా విషయం నిజం చెబితే ఎవరూ చేసుకోరనేగా వాళ్ళ ఉద్దేశం. అన్నయ్య ఎవరినో చూస్తారట, ఆ షరతుకు ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేకపోతే నాతో వచ్చే. సీత 2 నిమిషాలు మౌనంగా ఉండి నవ్వి, ఎవరూ ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను, కనుక ఇక్కడ 2-3 నెలలుంటే వాళ్ళకే విసుగెత్తుతుంది అంది. అవును, కానీ ఒక విషయం మరిచిపోక, మేము నీ విషయం చెప్పాము అని వాళ్ళంటే ఒప్పుకోక, పెళ్ళికొడుకుతో నువ్వే మాట్లాడు. తలూపింది సీత. ఉత్తరాలు రాస్తూ ఉండు, నీకెప్పుడు రావాలనుంటే అప్పుడొచ్చే, నిర్మల్ని తీసుకెళ్తాను. నీకు పెళ్ళయ్యాక నీ దగ్గరికి తీసుకువెళ్లే వీలుంటే తీసుకువెళదుగాని. కృతజ్ఞత ప్రకటిస్తూ నీళ్లతో నిండిన కళ్ళతో చూసి తలాడించింది సీత. కామేశ్వరరావు భార్యని పాపాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. 1 నెల లోపున 2 పెళ్లికొడుకులొచ్చారు సీతని చూడ్డానికి. సీత విషయం చెప్పే వరకు రాకముందే కట్నాల గురించే అభిప్రాయ భేదాలొచ్చాయి, వచ్చిందారనే వెళ్ళిపోయారు. నాన్నగారు, నేను చిన్నన్న దగ్గరకు వెళతాను అంది ఓ రోజు సీత. ఎందుకు? అక్కడ చదువుకుంటాను. ఇప్పుడు చదివేమిటి, పెద్దవాడి నీకోసం సంబంధాలు వెతుకుతుంటే. వెతకడం వరకు బాగానే ఉంది, కానీ జరగదు. అంత నిరసించక చూద్దాం అన్నాడు విశ్వేశ్వరరావు. ఇంకో 2 నెలలు గడిచాయి. సరోజ కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఒంటరిగా తన గదిలో ఉండేది సీత. సరోజ లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేది. పొరపాటుగానైనా పక్కింటి వైపు చూసేది కాదు. తన పాప ఫోటో పెట్లో దాచేసింది, జ్ఞాపకం తెచ్చుకునేది కాదు. ఓ రోజు సాయంకాలం విశ్వేశ్వరరావు, రంగారావు సీత గదిలోకొచ్చారు. మీ అన్నయ్య నీకో సంబంధం తెచ్చాడే అన్నాడా ముసలాయన. ఆ, ఇంటర్మీడియట్ చదువుతూ మానేశాడు. 4 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుండేవాడు, అప్పుడు నాకు కొద్దిగా పరిచయం అయింది చెప్పాడు రంగారావు. ఏ ఉద్యోగం చేసేవారు అడిగిందామె. చంద్రికా థియేటర్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉండేవాడు, 34 ఏళ్ళు, మనిషి ఎర్రగా ఉంటాడు, బావుంటాడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారా ఆయన? లేదు, ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించొచ్చులే, ఆ విషయం భయపడవలసిన అవసరం లేదు. నా విషయం చెప్పావా? చెప్పాను, ఒప్పుకున్నాడు.
సీత ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ నిజమేనా అని అడిగింది. ఒప్పుకున్నాడు, అతనికి ఓ మచ్చుంది అందుకే ఒప్పుకున్నాడు. అదిగాక 4,000 కట్నంకి ఆశపడ్డాడు. ఉద్యోగం ఇప్పించాలని షరతు కూడా పెట్టాడు. ఏంటా మచ్చ, రంగారావు కాస్త ఇబ్బంది మొహం పెట్టి ఇలాంటి మచ్చేదో ఉన్న మనిషే నీ విషయం తెలిసాక ఒప్పుకునేది, ఏ మచ్చ లేనివాడు ఎందుకు ఒప్పుకుంటాడు అన్నాడు. ఆ మచ్చేంటో చెప్పన్నయ్యా, ఈ ఊళ్ళో ఉంటున్నప్పుడు పక్కింట్లో ఉన్న పెళ్లైన ఆడదాన్ని లేవదీసుకుని వెళ్ళిపోయాడు. 2-3 ఏళ్లపాటు ఆవిడతో మద్రాసులో కాపురం వెలగబెట్టాడు. ఆవిడ ఇతను వదిలి మరెవరితోనో వెళ్ళిపోయిందట. అదే మచ్చ, అతని కుటుంబం మంచిది, వాళ్ళది ఏలూరు, తల్లి తండ్రి ప్రమేయం ఏమీ లేదట అన్నాడు రంగారావు. పెళ్లి తిరుపతిలో చేయొచ్చు, తర్వాత నువ్వు అతను ఇంకేదైనా ఊళ్ళో కాపురం పెట్టచ్చు అన్నాడు విశ్వేశ్వరరావు. కాము అన్నయ్యకి రాసి కనుక్కోవాలి అంది సీత. రంగారావు విసుగ్గా చూస్తూ, ఇక్కడ ఉన్నవాళ్లం మేమంతా నీ క్షేమం కోరేవాళ్లం కామా అన్నాడు. సీత అతని ప్రశ్నకి జవాబు చెప్పకుండా 4,000 కట్నం ఎందుకట అడిగింది. విశ్వేశ్వరరావు భుజాలు చరిచి, ఇవ్వాలమ్మా తప్పదు, నీ పెళ్లి కోసం దాచిపెట్టాను, ఇబ్బందేమీ లేదు, ఆ విషయం నువ్వు ఆలోచించుకో, నీకు నచ్చితే వెంటనే ఏర్పాటు చేస్తాం. కాము అన్నయ్య నుంచి జవాబు రాగానే చెబుతాను. ఆవాళ్ల రాత్రే కామేశ్వరరావుకి వివరంగా ఉత్తరం రాసింది సీత. నీ జవాబు చూసుకున్నాక కానీ నాన్నగారికి ఏమీ చెప్పను, త్వరగా జవాబు రాయి అని ముగించింది ఉత్తరం. తిరుగుటపాలో కామేశ్వరరావు దగ్గర నుంచి జవాబు వచ్చింది సీతకి. ఇటువంటి విషయాల్లో ఒకరు సలహా ఇవ్వకూడదు. అతని గత జీవితంలో జరిగిన పొరపాటు నిన్ను వేధిస్తుందా, నువ్వు అతనితో సుఖంగా ఉండగలవా, ఈ విషయాలు నువ్వే ఆలోచించుకుని తేల్చుకోవాలి. మనిషిని చూసి మాట్లాడు, అతని అభిప్రాయాలు తెలుసుకో, తర్వాత నిర్ణయం చేసుకో. నాన్నగారు అన్నయ్య చెప్పినట్లు ఏదో ఒక లోపం ఉంటేనే కాని నీ లోపాన్ని అంగీకరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సామాన్యంగా ఎవరూ ఒప్పుకోరు. ఇక కట్నం విషయం ఇవ్వడం పుచ్చుకోవడం రివాజ్ అయిపోయింది. నేను నీకు ఇచ్చే సలహా ఒక్కటే, నీకిష్టం లేకపోతే పెళ్లి చేసుకోక, ఎవరి బలవంతము అంగీకరించక. జీవితాంతం పెళ్లి ఒక బంధనం, అది తీయగా హాయిగా ఉంటే సరే, లేదా జీవితాన్ని ఒక ముళ్ళకంచెలో పడేసి కట్టేసినట్లుంటుంది. ఉమా పాప కులాసాగా ఉన్నారు, ఒకటే అల్లరి. ఈ మధ్య తీసిన ఫోటో పంపిస్తున్నాను కాము. సీత ఉత్తరం చాలాసార్లు చదువుకుంది, తనకేదో సలహా ఇస్తాడని ఆశించింది. కానీ ఆ ఉత్తరంలో సలహా ఏమీ కనిపించలేదు, బాధ్యతంతా తనకే వదిలిపెట్టాడు. కాము ఉత్తరం రాసినట్లున్నాడు అడిగింది కమలమ్మ. అవును, ఎలా ఉన్నారట వాళ్ళు? కులాసాగానే ఉన్నారట, నాన్నగారితో చెప్పు నాకిష్టమేనని. చేసుకోమని కాము రాశాడా? తలూపింది సీత. మర్నాడు సాయంకాలం పెళ్లి కొడుకుని వెంటబెట్టుకొచ్చాడు రంగారావు. హాల్లోకిరా, చీర మార్చుకో, మొహం జిడ్డు కొరకును చూసుకో అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది. సీత ముస్తాబు చేసుకున్నంతసేపు సరోజ గదిలోనే ఉంది. నేను చూశాను. ఎప్పుడు? ఇప్పుడే, నీకు దువ్వెన తెచ్చిపెట్టడానికి వెళ్ళినప్పుడు. బాగున్నాడు, నవ్వింది సీత. హాల్లోకి సీతతో కూడా సరోజు వెళ్ళింది. సీత నా 2వ కూతురు, పెళ్లి కావలసిన పిల్ల అన్నాడు విశ్వేశ్వరరావు సూర్యప్రకాష్ రావుని చూసి. సీత అతనికి కొంచెం దూరంలో ఎదురుగా కుర్చీలో కూర్చుంది. అతను సీతను ఆపాదమస్తకము పరీక్ష చేస్తున్నాడు. సీత కూడా నెమ్మదిగా తలెత్తి అతన్ని చూసింది. అంత అందగాడు కాడు, అనాకారి కాడు, మంచి రంగు, పుష్టిగా ఉన్నాడు అంతే గమనించింది. 5 నిమిషాల తర్వాత ఆమెతో మాట్లాడాలి అన్నాడతను. మాట్లాడండి, దానికేం అని రంగారావు లేచాడు. అతనితో పాటు విశ్వేశ్వరరావు సరోజ కూడా హాల్లోంచి వెళ్ళిపోయారు. సీత సూర్యప్రకాష్ రావు మిగిలారు హాల్లో. నా విషయం మీ వాళ్ళు నీకు చెప్పారా అడిగాడతను. సీత తలూపింది. నా గుండెకి తీవ్రమైన గాయం తగిలింది, నాకు ఆడవాళ్ల మీద గౌరవము నమ్మకము పోయాయి. అయితే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అడిగింది సీత. నిస్సారంగా ఉన్న నా జీవితానికి కొంతలో కొంత ఉత్సాహం కలుగుతుందేమోనన్న ఆశతో. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, నన్ను నీ వైపుకు తిప్పుకుని నాకు నా జీవితంలో ఇంట్రెస్ట్ కలగజేసే బాధ్యత నీకున్నదని తెలిపేందుకు. అలా చేయగలవనే నమ్మకముంటేనే పెళ్లి చేసుకుందాం. నా విషయం చెప్పారా? చెప్పారు. ఏదో పొరపాటు చేశావని, ఒక ఆడపిల్లని, ఆ పిల్ల మీ అన్నయ్య దగ్గర పెరుగుతుందని చెప్పారు, అవునా? తల ఊపింది సీత. అతనెవరో నాకు చెప్పవలసిన అవసరం లేదు. అతని మీద ఇంకా నీకు మనసుంటే, నీ హృదయంలో అతనికింకా చోటు ఉన్నట్లయితే నిన్ను పెళ్లి చేసుకోను. లేరు అందామే. ఒక షరతు మాత్రం చెప్పాలి, నీ పిల్లని నీ అన్నయ్య దగ్గరే పెరగని. ఎప్పుడైనా చూడాలనిపిస్తే నువ్వు వెళ్ళి చూసిరా, మన దగ్గరొద్దు. సీత తల ఊపింది. నీకిష్టమైతే వెంటనే చేసుకుందాం, మళ్ళీ తల ఊపిందామే. తిరుపతిలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు ముఖ్యమైన కారణం బంధువులు, స్నేహితులు పెళ్లికి రావడం ఇష్టం లేకపోవడం. పెళ్లి ఏర్పాట్లన్నీ రంగారావు చేయిస్తున్నాడు.
కామేశ్వరరావుని భార్యతో సహా పెళ్లినాటికి తిరుపతికి రమ్మని రాశారు. తిరుపతికి రేపు బయలుదేరాలనగా రంగారావు తప్ప ఇంట్లో అందరూ ఏవో వస్తువులు కొనడానికి సాయంకాలం బజార్కు వెళ్లారు. అప్పుడే చీకటి పడుతోంది. సీత స్నానం చేసి తన గదిలోకి వెళుతోంది. రంగారావు గదిలోంచి ఏవో కేకలు వినిపించాయి. గబుక్కున అటు వెళ్లి తలుపుకు అవతల ఆగిపోయింది. మసకమసక వెలుగులో గది మధ్యన రంగారావు కనిపించాడు. అతని వీపు సీతవైపు ఉండడం వల్ల అతను సీతని చూడలేదు. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, చీర కొనుక్కో అంటున్నాడు రంగారావు గొంతు తగ్గించి. వదలండి అయ్యగారు, నేనటువంటి దాన్ని కాను అంటోంది 15 ఏళ్ల దాసీపిల్ల కనకం. ఏమవుతుంది, భయపడతావెందుకు, ఇంట్లో ఎవరూ లేరు అంటూ కనకాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు. ఏయ్ వదులుతావో వదలవా అరిచింది కనకం. నీకింకా డబ్బిస్తానే, నా మాట విను బలవంతం చేస్తున్నాడు రంగారావు. 2 చేతులతో కనకాన్ని పట్టుకుంటున్నాడు అందిన చోటల్లా. అతన్ని ఒక్క తోపు తోసింది. రంగారావు వెనక్కి పడ్డాడు. గదిలోంచి ఏడుస్తూ పరిగెత్తింది కనకం. కనకం కన్నా ముందు సీత వసారాలోకి వెళ్లి, కనకం ఆగు, ఏంటి ఎక్కడికలా పరిగెత్తుతున్నావు అడిగింది. కనకం సీతని చూసి చటుక్కునాగి, చెన్నయ్య గారు నన్ను అని చెప్పలేక ఏడుస్తూ పరిగెత్తింది. కనకం జాకెట్టు అక్కడక్కడా చిరుగుంది. సీత పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుతూ వెళ్లిపోయింది. ఆ సంఘటన సీత చూసిందని రంగారావుకి తెలీదు. తెలిస్తే సిగ్గుపడేవాడు. అటువంటి పని చేసినందుకు సీత కన్న మీద అసహ్యం కానీ కోపం కానీ రాలేదు. ఒక రకమైన తృప్తి, కొద్దిగా సంతోషం కలిగాయి. తనకే కాదు, తనింట్లో తనన్నకు కూడా ఉంది అటువంటి బలహీనత. చాలా నీతిపరుల్లా పైకి కనిపిస్తాడు అంతే. 2 పిల్లలు, అనుకూలవతైన భార్య ఉన్న, వయసులో ఉన్న పిల్ల ఒంటిగా కనపడగానే నిగ్రహం పోగొట్టుకునే మనిషి, మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది సీత. ఈ విషయం తన వదినకు తెలిస్తే ఏం చేస్తుంది? ఏడుస్తుందా, పుట్టింటికి వెళ్ళిపోతుందా? తనలో తాను నవ్వుకుంది. అంతలో బయట అరుపులు వినిపించాయి. హాల్లోకి వెళ్ళింది సీత. వసారాకి అవతల ఎవరో 10 మంది గుంపుగా నిల్చున్నారు. ఆడవాళ్లు, మగాళ్లు, ఏడుపు వినిపిస్తోంది. రావయ్యా, బయటికి రా, బీదవాళ్ళం చూస్తే అంత చులకనా? మాడపిల్లలు అంత నీతిమాన వాళ్ళనుకుంటున్నావయ్యా? నీ డబ్బు నీ ఇల్లు చూసి లొంగిపోతుందనుకున్నావా? అరుస్తున్నాడు కనకం తండ్రి. రంగారావు తన గదిలోంచి బయటకు రాలేదు. వాళ్లు రెచ్చిపోతున్నారు, నోటుకొచ్చినట్లు తిడుతున్నారు. బయటకొస్తే ఎముకలు సున్నమయ్యేటట్లు తంతామని బెదిరిస్తున్నారు. వీధిలోకి రావయ్యా, నీ పెళ్ళాన్ని నడుబజార్లో పట్టుకుంటాం, తప్పుడు కదవా అన్న కేకలు పెట్టారు. రంగారావు తొందరపడి బయటికి వెళతాడేమో, తంతారేమోనని సీత భయపడి అన్న గదివైపు వెళ్ళింది. తలుపు మూసేసుంది. తను వెళ్ళి ఆ గొడవ సర్దుదామనుకుంది. ఏమని సర్దుతుంది? తన అన్న ప్రవర్తన ఏ విధంగా సమర్థిస్తుంది? మా కుటుంబంలో ఉంది ఇటువంటి చాపల్యం, ఏమీ అనుకోవద్దు అని చెప్పాలా? అంతలో గేటు దగ్గర జట్గాబళ్ళు ఆగాయి. అందరూ దిగారు. కృష్ణారావు బళ్లవాళ్ళకి డబ్బిస్తున్నాడు. సీత తల్లి, తండ్రి, సరోజ, లక్ష్మి, పిల్లలు లోపలికొస్తూ కేకలు వేస్తూ అరుస్తున్న ఆ జనాన్ని చూసి ఆగిపోయారు. ఏమిటి గొడవ? అరిచాడు విశ్వేశ్వరరావు. ఆ గుంపులో అందరూ ఒకేసారి అరిచారు. ఏయ్ అరవకండి, నాకేమీ అర్థం కావడం లేదు, ఎవరో ఒకళ్ళు చెప్పండి అన్నాడా రుద్ధుడు. విశ్వేశ్వరరావుని చూశాక వాళ్ళు కొంచెం తగ్గారు. నువ్వు చెప్పవా అయ్యగారికి అన్నాడు కనకం తండ్రి. చూడండయ్యా, దాని రవకి ఎలా చిరిగిపోయిందో, నీ మొహం చూసి ఊరుకున్నాం కానీ లేకపోతే ఈ పాటికి ఇల్లు తగలబెట్టేవాళ్ళం అని అరిచాడు కనకం అన్న. మీరు శాంతంగా ఉండండి, నేను కనుక్కుంటాను అని విశ్వేశ్వరరావు లోనికి వెళ్లాడు. ఆయన మొహం చెమటతో మెరుస్తోంది. సీతని చూసి, ఏమ్మా ఈ గొడవ నీకేమైనా తెలుసా అని అడిగాడు. నాకేం తెలీదు, నేను నా గదిలో ఉన్నాను అంది సీత. రంగాలాంటి వాడు కాడే అన్నాడు విశ్వేశ్వరరావు నెమ్మదిగా. రంగారావు గదివైపు వెళుతూ తండ్రొచ్చి తలుపు తట్టగానే రంగారావు తలుపు తీశాడు. ఏమిట్రా ఈ గొడవ? ఏం గొడవ? నీకు వినపడ్డం లేదు ఆ కనకం ఏడుపు, వాళ్ళ అరుపులు? లేదు, నేను నిద్రపోతున్నాను. నువ్వు కనకాన్ని ఏదో చేయబోయేవటగా? నాన్సెన్స్, దానికి ఎంత ధైర్యం! చేసిన తప్పు పని కాక ఈ అబద్ధాలు కూడానా? ఎవరు వాళ్ళు అంటూ గదిలోంచి బయటకొచ్చాడు రంగారావు. తొందరపడక, అసలేం జరిగిందో చెప్పు. నా బల్ల మీద 10 రూపాయలు నోటు తీసి జాకెట్లో పెట్టుకుంటూ ఉంటే చూసి అడిగాను. తను తీలేదు అంది. దబాయించి జాకెట్ విప్పమన్నాను. పోలీసుల్ని పిలిపిస్తానని చెప్పాను. పారిపోబోయింది, పట్టుకున్నాను. అప్పుడే జాకెట్ చిరిగింది, తప్పించుకుని పారిపోయింది అన్నాడు రంగారావు ఆవేశంతో. సీతకి ఆ మాటలు వినబడుతూనే ఉన్నాయి. అదా సంగతి, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ వెధవలు నన్నేం చేస్తారు అంటూ తండ్రి వెనకే రంగారావు బయటకొచ్చి, ఏయ్ నేను నిద్రపోతున్నాను కనుక సరిపోయింది, కానీ లేకపోతే మిమ్మల్ని అందరినీ ఈ పాటికి లాకప్లో పెట్టించేవాణ్ణి. ఏంటిది మా ఇంటి ముందు ఎల్లరి?
ఆ కనకమ్మట నమ్మి మీరంతా కట్టకట్టుకుని ఇంటి మీదకొస్తారా? పెద్దవాళ్లు మీకు మతులు లేవు? 10 రూపాయల నోటు దొంగలించింది, పట్టుకోబోయాను, పరిగెత్తింది. చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కదా, పోనీ లేని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత మీతో పెద్దవాళ్లతో చెబుదామనుకున్నాను. జాలిపడినందుకు తగిన శాస్తి జరిగింది అని అరిచాడు రంగారావు. ఆ అమాయక జనం బెత్తరపోయి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏమే కనకో, ఎందుకలా అబద్ధాలాడావు? డబ్బు కనిపించేసరికి చెయ్యి ఊరుకోలేదని చెప్పి క్షమాపణ అడగరాదు అన్నాడు రంగారావు కనకాన్ని ఉద్దేశించి. అబద్ధమయ్యా, అబద్ధం, ఆయన నన్ను రమ్మన్నాడు అంది కనకం ఏడుస్తూ. ఏం చేసావే, ఆ 10 రూపాయల నోటు ఇంకా జాకెట్లోనే ఉందా అడిగాడు రంగారావు. ఒసే, నిజంగా డబ్బు దొంగలించావా చెప్పు అరిచాడు కనకం తండ్రి. లేదు, నేను కానీ కూడా తీలేదు, అబద్ధం చెబుతున్నారు భోరుమని ఏడుస్తూ అంది కనకం. నేను చూస్తానండి అని కనకం తల్లి కూతురి జాకెట్లోకి చెయ్యి పోనిచ్చింది. చిరిగిన జాకెట్లోంచి ఆ తల్లి చెయ్యి నల్లగా మెరుస్తోంది. నిమిషం తర్వాత చెయ్యి బయటకొచ్చింది. అందరి కళ్ళు కనకం మీద, ఆ తల్లి చెయ్యి మీద ఉన్నాయి. చేతిలో 10 రూపాయల నోటుంది. అది చూడగానే కనకం తండ్రి ఉగ్రుడైపోయాడు. తప్పుడు ముండ, దొంగతనం చేసింది కాక అయ్యగారి మీద అభాండం వేస్తావా అని కనకాన్ని జుట్టుపట్టుకుని తల ఊపి ఈలెంప ఆలెంప వాయించడం ప్రారంభించాడు. తనకి డబ్బు విషయం ఏమీ తెలియదంటూ కనకం ఏడుస్తోంది. ఎముకలు విరగొట్టుదాన్ని దొంగముండ అంటోంది కనకం తల్లి. సీత చూస్తూ ఊరుకోలేకపోయింది. ఒక్క పొరుగున వాళ్ల మధ్యకు వెళ్లి, ఏయ్ మనుషులా, రాక్షసులా, ఎందుకలా కొడతారు అని కనకాన్ని పక్కకు లాగి తను అడ్డంగా నిల్చుంది. దానికి బాగా బుద్ధి చెప్పాలమ్మగారు, ఇవాళ మీ ఇంట్లో చేసింది, రేపు ఇంకో ఇంట్లో చేసింది, ఈ బుద్ధి పోగొట్టాలి అంటున్నాడు కనకం తండ్రి. కనకం నిజమే చెప్పిందని, తనన్న నక్కజిత్తులతో అబద్ధం నిజంగా కనిపించేలా చేశాడని సీతకు తెలుసు. కనకానికి జరుగుతున్న అన్యాయం చూసి సహించలేకపోయింది. తీస్తే తీసిందిలే, దానికి కొట్టకండి, రావే కనకం అంటూ దాన్ని చరచరా తన గదిలోకి లాక్కెళ్ళింది సీత. చిన్నమ్మగారిది జాలిగుండె అన్నారు జనం. పొద్దున్నే ఇంటికి పంపిస్తాను, ఇప్పుడు మీతో వస్తే దాన్ని ఇంకా కొడతారు, వెళ్ళండి అని వాళ్లతో చెప్పింది సీత. గదిలో ఓ మూల కూర్చుని కనకం ఏడుస్తోంది. సీత దాని దగ్గరికి వెళ్ళి, కనకం, నేను చూశానే, నువ్వు నిజమే చెప్పావు అంది రహస్యంగా. అమ్మగారు, అయితే మా అయ్యకి చెప్పండి, నన్ను రేపింకా తంతాడు. సీత జాలిగా చూసింది. మీకు మాకు అదేనే తేడా. మీ స్థితిలో నేనే ఉంటే మా అమ్మాయి నా జాకెట్లో చేయి పెట్టి చూసుంటే ఆ 10 రూపాయలు కనపడకుండా దాచేసేది. మేము ఒకళ్ళు చేసే తప్పులు బయటపెట్టాం సరికదా, కప్పిపుచ్చుతాం. మా అన్నయ్య అబద్ధం చెప్పాడని మీ నాన్నతో ఎలా చెబుతాను? ఏడవక, నేను రేపొచ్చి నిన్ను కొట్టద్దని చెబుతాలే అన్నది సీత. రాత్రంతా కనకం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. లక్ష్మికి కూడా ఏదో కొంత అనుమానం కలిగి ఉండాలి. సీత గదికొచ్చి, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. స్నానం చేస్తున్నాను అంది సీత. కనకాన్ని పరీక్షగా చూసి వెళ్ళిపోయి కాసేపట్లో తన పాత జాకెట్ ఒకటి తెచ్చిచ్చింది లక్ష్మి. మర్నాడు అందరూ తిరుపతికి బయలుదేరారు. బెజవాడ స్టేషన్లో సీత అక్క పిల్లలతో వచ్చి వాళ్ళని కలుసుకుంది. ఆమె భర్తకి పనుండి రాలేదని చెప్పింది. కామేశ్వరరావు తిన్నగా తిరుపతికే వెళ్లాడు. కొండ మీద పెళ్ళయింది. సీత, సూర్యప్రకాశరావు భార్యాభర్తలయ్యారు. విశ్వేశ్వరరావు తన స్నేహితుల్ని కొంతమందిని పట్టుకుని వాళ్ల ద్వారా సూర్యప్రకాశరావుకి కడప రైల్వే బుక్ స్టాల్లో పనిపించాడు. జీతం 80 రూపాయలు. ముందు అతను వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకుని వారం రోజుల తర్వాత వచ్చి సీతని తీసుకెళ్లాడు. అతను మంచివాళ్ల సరదా మనిషిలా ఉన్నాడు అన్నాడు కామేశ్వరరావు సీతతో పెళ్లినాడు అతన్ని చూడగానే. సీత నవ్వి ఊరుకుంది. జాగ్రత్తమ్మా, ఏదైనా అవసరమైతే ఉత్తరం రాయి, ఇబ్బంది పడక అని తండ్రి సీతకి మరీ మరీ చెప్పాడు. రక్తపుపోటు ఎక్కువగా ఉండడం వల్ల కూతురుతో కొత్త కాపురం పెట్టించడానికి వెళ్ళలేక సరోజనైనా తీసుకెళ్ళు అంది కమలమ్మ. ఎవరూ అవసరం లేదమ్మా, దాని చదువు ఎందుకు చెడగొట్టడం అని సామాన్లు సర్దుకుంది సీత. అందరూ రైల్వే స్టేషన్కి వెళ్లారు సాగనంపడానికి. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు చెప్పాడు విశ్వేశ్వరరావు. సూర్యప్రకాశరావు ప్రవర్తన, అతని నడవడిక సీతకి చాలా ఆశ్చర్యం కలిగించాయి. తన పట్ల ఎంతో ఆప్యాయంగా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. ప్లీజ్, థ్యాంక్స్ అనే మాటలు పదే పదే ఉపయోగిస్తున్నాడు. త్రోవలో ప్రతి స్టేషన్లోనూ దిగి తినడానికి తాగడానికి తెస్తున్నాడు. పావలా ఇచ్చి గంపెడు పూలు కొన్నాడు. ఇన్ని పూలు ఏం చేసుకోను అంది సీత వాటిని చూసి. పెట్టుకో ఇన్నా, తలనిండా పెట్టుకో, ఇది రైలు, అందరూ నవ్వుతారు. నవ్వరు, బావుందని చూస్తారు అని ఆమె అరచేతిని మృదువుగా నొక్కాడు. రైలు మద్రాసులో ఆగగానే ఇక్కడ 2 రోజులుండి వెళదాం అని సామాన్ దించాడు. అదేంటి, సెలవు లేదని వెంటనే బయలుదేరాలని అన్నారు కదా. అవును, 2 రోజుల కన్నా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని నవ్వి టాక్సీలో సామాను పెట్టించి హోటల్కి తీసుకెళ్లమన్నాడు.
కాఫీ పలహారం కాగానే బయటికి వెళదామన్నాడు. ఎక్కడికి? బజార్కి. ఎందుకు? కొన్ని వస్తువులు కొనాలి. మౌంట్ రోడ్లో పెద్ద షాపులకు తీసుకెళ్లాడు. చాలా అందమైన ఖరీదైన పలచని చీరలు 4 కొన్నాడు. అక్కడే జాకెట్లు కొట్టడానికి ఆర్డర్ ఇచ్చాడు. రెడీమేడ్ పరికిణీలు కొన్నాడు. ఏంటండి ఈ ఉల్లిపొర బట్టలు, చేతులేని జాకెట్లు, చంకలు కనబడుతూ ఎలా వేసుకుంటాననుకున్నారు? అడిగింది సీత. పల్లెటూరి బయతుమల్లే నటించుకో, నువ్వు చదువుకున్న దానివి ఫ్యాషనబుల్గా ఉండడం తప్పు కాదు. ఇంత డబ్బెందుకు తగలేస్తున్నారు? తగలేయడం ఎందుకైంది? నీకు మంచి బట్టలు కొనడం తగలేయడమా? కట్నం ఎందుకు తీసుకున్నానుకున్నావు? అని నవ్వాడు అతను. పౌడర్లు, స్నోలు, సెంట్లు, క్రీమ్స్, కనుబొమ్మలకి, పెదిమలకి రంగులు, చాలా చెప్పుల జతలు కొన్నాడు. అన్నీ నాకేనా? మీరేం కొనుక్కోరేం? నాకు బోల్డని సూట్స్ ఉన్నాయి. భోజనాలయ్యి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక పద డ్రెస్ చేసుకో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి? ఆ జాకెట్లు తయారై ఉంటాయి, తీసుకుని బీచ్కి వెళదాం. ఓపుకుంటే తర్వాత సినిమాకి వెళదాం. ఇలా తిరిగితే ఒక్కరోజులో అలసిపోము. రేపు ఒక్కరోజేగా, కడపకు వెళ్ళాక బయటకు వెళ్లేందుకు వీలుండదు. ఇంట్లోనే 4 గోడల మధ్య కూర్చోవాలి నువ్వు. సినిమా చూసి హోటల్కి తిరిగి వచ్చేటప్పటికి 10 గంటలైంది. భోజనం గదికే తెప్పించుకున్నారు. వచ్చేటప్పుడు మీరు హోటల్ గేటు దగ్గర ఆగి ఏదో కొన్నారు, ఏంటది? అడిగింది. సిగరెట్లు. ఇంకో పొట్లం? అదా అంటూ లేచి వెళ్లి అల్మరాలోంచి తామరాకు పొట్లం ఒకటి తీసి విప్పి విచ్చుకున్న మల్లెపూలు పక్క మీద వర్షంలా జల్లి, ఇదేగా మన మొదటి రాత్రి అన్నాడు నవ్వుతూ. సీత సిగ్గుతో తల వంచుకుంది. హోటల్ కుర్రాడు పళ్ళాలు, గ్లాసులు తీసుకెళ్లిపోగానే సూర్యప్రకాశ్రావు తలుపు మూసేశాడు. సీత, అక్కడే నిలబడ్డావేం ఇలారా? ఆమె బాగా దగ్గరకొచ్చాక 2 చెంపలు తన అరచేతుల్లో బిగించి మొహం తన వైపు తిప్పుకుని మృదువుగా పెదుముల మీద ముద్దు పెట్టుకున్నాడు. రా సీత రా అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. ఆమె అతని కళ్ళలోకి చూసింది. ఇంత బిగుతుగా జడవేసుకున్నావేం అంటూ ఆమెని మంచం మీద కూర్చోబెట్టాడు. ఎందుకో తెలియలేదు సీతకి, ఒళ్ళు ముడుచుకుపోయింది. ఆవేశం తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆమెని రెప్పవాల్చకుండా కాసేపు చూశాడు. ఎంత బావుందో, ఎవరో గొప్ప శిల్పి చెక్కినట్లు అన్నాడు. నవ్వుతూ ఆమె మొహంలోకి చూశాడు. సీత బలవంతాన్ని నవ్వింది. వద్దు అందామనుకుంది. అనకూడదు, అతను తన భర్త, అతనికి అధికారం ఉంది అనుకుని ఊరుకుంది. రవి దగ్గర వచ్చిన ఆవేశం, ఆ తీవ్రమైన వాంఛ ఏమయ్యాయో, ఎక్కడికి పోయాయో. తిరిగి తిరిగి అలసిపోయాను ఈవేళ అంది మొహం తిప్పుకుంటూ. వెరీ సారీ, అవును రోజంతా తిరుగుతూనే ఉన్నావు, ఎంత బ్రూట్ని అని ఆమె మీద నుంచి చేతులు తీసేశాడు. ఆమె మంచం మీద అడ్డంగా పడుకుంది. నెమ్మదిగా పాదాలు పట్టుకుని పైకెత్తి కాళ్ళు మంచం మీద పెట్టి ఆమెను సరిగ్గా పడుకోబెట్టాడు. తర్వాత హోటల్లోని మెత్తని దిండు ఆమె తలకింద పెట్టి సాలువా కప్పాడు. ఫ్యాన్ తగ్గించినా? అడిగాడు. అవసరం లేదు అంది. చిన్న బల్ల తెచ్చి ఆమె పక్కన పెట్టి దానిమీద మంచినీళ్ల కూజ, గ్లాసు పెట్టాడు. యాపిల్ పళ్ళు కోసి తీసుకొచ్చి పళ్ళం ఆమె పక్కన పెట్టి ఒక్కో ముక్క ఆమె నోటికి అందించాడు. తర్వాత దీప్ మార్పి బెడ్రూమ్ లైట్ వెలిగించొచ్చి ఆమె పక్కన కాస్త ఎడంగా పడుకున్నాడు. సీత అతని వైపు తిరిగి కోపమొచ్చిందా అంది. కోపమెందుకు? అడిగాడు. ఈవేళ వద్దన్నందుకు. అతను నవ్వాడు. చచ్చా, ఇద్దరికి ఇష్టమైతేనే బాగుంటుంది. సీత కూడా కళ్ళు మూసుకుంది. నిద్ర రాలేదు. తన భర్తని గురించి ఆలోచిస్తోంది. చాలా మంచివాడే ఉండాలి, ఎంతో విశాలమైన హృదయం కలవాడే ఉండాలి. తన పూర్వపు ప్రణయం గురించి ప్రశ్నిస్తాడు అనుకుంది. ఆ విషయమే ప్రస్తావించలేదు. మొగుండనే అధికారం చలాయించలేదు. దయతో, ఆపేక్షతో, లాలనతో చూస్తున్నాడు. తనని సుఖపెట్టడం, సంతోషపెట్టడమే తన ఆనందంలా సంచరిస్తున్నాడు. దాంపత్య జీవితం ఇంత బాగా ప్రారంభమవుతుందని అనుకోలేదు తను. అతని వాంఛని తను తృణీకరించి ఈవాళ వద్దు అంటే ఊరుకున్నాడు. తర్వాత తనని ఆ విధంగా ముట్టుకోలేదు, దూరంగా పడుకున్నాడు. ఎంత మంచివాడు! కళ్ళు తెరచి అతన్ని చూసింది. నల్లగా ఉన్న జుట్టు, ఎత్తైన నుదురు, గుబురుగా ఉన్న కనుబొమ్మలు, గుంటకళ్ళు, బిగువైన గెడ్డం, మీసాలు లేవు, చిన్న నోరు, పెదుమలు కొంచెం వంకరగా ఉన్నాయి. దృష్టి కిందకు దింపింది. ఛాతిమీద గుబురుగా వెంట్రుకలు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అతని పట్ల ఎంతో కృతజ్ఞత, ఎంతో వాత్సల్యం, ఎంతో భక్తి కలిగాయి సీతకి. ఇంతటి మంచివాణ్ణి తృణీకరించి నొప్పించింది. ఆ రవితో పోలిస్తే ఇతను దేవుడు. అతనికి దగ్గరగా జరిగింది. ఇంత గొప్ప అనుభవం అని నాకు తెలీదు అంది సీత అలిసిపోయి చేతులు వెనక్కి జాపి. అతను ఆశ్చర్యంతో చూశాడు. క్షమించు, నీకిది కొత్త అనుకోలేదే అన్నాడు. సీత సిగ్గుపడలేదు. తప్పు చేశాననే బాధ లేదు. ఇటువంటి అనుభవం కొత్తే, ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు.
అంటే విపులంగా చెప్పరాదు. సీత కనుబొమ్మలు ముడిచి చెబుతాను, నాకే స్పష్టంగా తెలియడం లేదు. వాంచ నిగ్రహం లేక రహస్యంగా దాపరికంతో భయంతో ఏదో తుఫాన్లోంచొచ్చి ఈదురుగాలిలో ఎగిరి చివరికి సముద్రంలో పడినట్లుండేది ఆ అనుభవం. ముందు తర్వాత ఎప్పుడూ సుఖం కన్నా సంతోషం కన్నా భయమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు? అడిగాడు సూర్యప్రకాశరావు. ఇదా సూర్యోదయం చూడ్డానికి ఇద్దరము సావధానంగా బయలుదేరి చెట్ల మధ్య నుంచి కాలువ ఒడ్డు మీదుగా పూలతోటల్లోంచి కొండ మీదకెక్కి ఆ శిఖరం మీద నుంచి సూర్యోదయం చూసినట్లుంది అంది. సీత ఎంత గొప్పగా చెప్పావు, నాకు అలాగే ఉంది అంటూ తన పక్కకి లాక్కుని మృదువుగా ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకుని ఇక నిద్రపో, మళ్లీ రేపు బజారుకు వెళ్లాలి అన్నాడు. కడపలో సూర్యప్రకాశరావు అద్దెకు తీసుకున్న ఇల్లు చిన్నదే, అయినా ఒకరితో సంబంధం లేకుండా విడిగా ఉంది. ఒక సోఫా సెట్టు, రోజువుడ్ మంచం, టేబుల్ ఫ్యాన్, డ్రెస్సింగ్ టేబుల్ కొని ఇంట్లో ఉంచాడు. ఇవన్నీ ఎందుకు? అడిగింది సీత ఇంట్లో అడుగు పెట్టగానే. మనకోసమే అన్నాడతను. ఈ కొత్త ఊళ్ళో మనకోసం ఎవరొస్తారు? 2 నెలలుంటే స్నేహాలు ఏర్పడతాయి. సూర్యప్రకాశరావు చెప్పిన మాట నిజమైంది. 4 రోజుల్లోనే అతనికి స్నేహితులు చేరారు. పొద్దున్న కాఫీకొచ్చేవాళ్లు, మధ్యాహ్నం భోజనానికి తయారయ్యేవాళ్లు, సాయంకాలం కాఫీకొచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. సత్రంలా ఇలా వచ్చేపోయేవాళ్ల సంఖ్య ఎక్కువవుతుంటే ఎలా? అడిగింది సీత. ఇంటికి 4 వచ్చి వెళుతుంటేనే సరదాగా ఉంటుంది. 2 రోజులు రావాల్సిన కాఫీ పొడి 2 రోజుల్లో అయిపోయింది. సాయంకాలం తెస్తాను. వెచ్చాలు అయిపోతున్నాయనా నీ బెంగ? లేక నువ్వు చాకరీ చేయలేకుండా ఉన్నావా? సీత నవ్వింది. నువ్వు వంట పని చేయలేకపోతే చెప్పు, ఓ కుర్రాణ్ణి వంటకు పెట్టుకుందాం అన్నాడతను. బావుంది, నీ దర్జా చూస్తే పెద్ద ఆఫీసర్ దర్జాని మించింది. చేయడం కాదు కాని కాఫీలు పలహారాలు వాళ్లకు తెచ్చివ్వడం కష్టంగా ఉంది. ఆ పిల్లికళ్ల స్నేహితుడు నన్ను అదో రకంగా చూస్తున్నాడు, నాకేమీ నచ్చడం లేదు అంది సీత విసుగ్గా. సూర్యప్రకాశరావు నవ్వాడు. నవ్వుతారేంటి? ఆ వాళ్ళ బస్సులో ఎవడో నన్ను రెప్పవాల్చకుండా చూస్తుంటే మీరు ఊరుకున్నారు. పోని అనుకున్నాను, కానీ మనింటికొచ్చి నన్ను అలా చూస్తుంటే. సీత రెప్పవాల్చకుండా చూశాడే అనుకుందాం, చూస్తే నీకేం నష్టం చెప్పు. అలా ఎవడో ఎందుకు నన్ను చూడాలి? సూర్యప్రకాశరావు పక్కపక్క నవ్వాడు. నువ్వు అందంగా ఉన్నావు కనుక చూస్తాడు. అదే నీకు మెల్లకన్ను, వంకరు నోరు, పారపళ్ళు, నిరిసిన జుట్టు ఉంటే చూస్తాడా అన్నాడు. అందంగా ఉన్న ఆడవాళ్ళందరినీ అలా కళ్ళపగించి చూస్తే ఊరుకుంటారా ఏంటి? సీత నీకు కోపమొస్తే ముక్కు ఎర్రబడి కళ్ళు చిన్నవయ్యి ఎంత అందంగా ఉంటావో తెలుసా అంటూ దగ్గరికి వెళ్లి గెడ్డ మీద చిన్న ముద్దు పెట్టుకున్నాడు. అతనెవరో అలా చూస్తుంటే మీకు కోపం రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంది సీత. నాకు కోపం ఎందుకు సీత, నాకు అలాంటి అసూయ లేదు, నువ్వు నాదానివి. ఆ నమ్మకం ఉన్నంతకాలం నిన్ను ఎంతమంది ఎలా చూసినా, ఒంటిగా నువ్వు ఎడారిలో ఇంకో మొగాడతో ఉన్నా నాకు అసూయ అనుమానం రావు అన్నాడు. ఎప్పుడూ ఏ సందర్భంలోనూ సీతని ఒక్క మాట అనేవాడు కాడు. వంట సరిగా లేకపోయినా, కాఫీలో చక్కెర వేయడం మరిచిపోయినా, ఎన్ని పొరపాట్లు చేసినా అతనికి విసుగు కూడా వచ్చేది కాదు. సీత కామేశ్వరరావుకి తన దాంపత్య జీవితం గురించి, మొగుడి గురించి విపులంగా రాసింది. కామేశ్వరరావు వెంటనే జవాబు రాశాడు. మంచివాళ్లా ఉన్నాడని చూడగానే చెప్పాను కదూ, డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తాడని. అదొక్కటే అతనిలో లోపమని రాశావు. నీ ఉత్తరాన్ని బట్టి డబ్బు ఖర్చు చేయడం కూడా నిన్ను సంతోష పెట్టడానికే చేస్తున్నట్లు అర్థమవుతోంది. కొత్తగా పెళ్ళయింది, పిల్లల బాధ్యతల విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఇదే సమయం. ఓ పిల్లాడు పుడితే అతనే జాగ్రత్త పడతాడు అని చెల్లెలికి రాశాడు. సంక్రాంతి పండక్కి అల్లుణ్ణి కూతుర్ని రమ్మని విశ్వేశ్వరరావు ఉత్తరం రాశాడు. నీకు వెళ్లాలనుంటే వెళ్ళు అన్నాడు సూర్యప్రకాశరావు. మీరు రావాలి. నాకు వీలుండదు, సెలవు దొరకదు. అయితే నేను వెళ్ళను. సీత జబ్బ పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కుని ఏంటా మొండితనం అని కోపం నటించాడు. అవును, ఒంటిగా వెళ్లడం బాగుండదు. బొత్తిగా నున్నను నీ కొంగు కట్టేసుకుంటున్నాం, సెలవుకి రాస్తాను అన్నాడతను. 2 రోజులున్నారు విశ్వేశ్వరరావు ఇంట్లో. ఏమే, నీ మొగుడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా, లేక ఆ పాత విషయం ఎత్తి కాల్చుకు తింటున్నాడా? అడిగింది సీతని తల్లి. ఆ విషయం ఇప్పటివరకు ప్రస్తావించనేలేదు అని తన భర్త తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో వివరంగా తల్లికి చెప్పింది. సరోజ, లక్ష్మి కూడా ఉన్నారక్కడ. పోనీలే, అలాంటి మొగుడు దొరకడం నీ అదృష్టం అంది లక్ష్మి. అక్కయ్యా, బావ నిజంగా అంత బ్రాడ్ మైండెడా? అడిగింది సరోజ సీత ఒంటిగా ఉన్నప్పుడు. అవును, ఆయనకు అసలు ఈర్ష అనేదే లేదు, అందుకే నన్ను చేసుకున్నారనుకుంటాను. అయితే నిర్మల్ని నీ దగ్గరికి తీసుకువెళ్ళరాదు? అడిగింది సరోజ. వద్దు, పెళ్లికి ముందే ఆ షరతు చెప్పారాయన. నేను తప్పు చేశానని, స్థీలవతిగా తన దగ్గరికి రాలేదని,
అనుక్షణం జ్ఞాపకం చేయడం అవుతుంది అంది ఆమె. విశ్వేశ్వరరావుకి రంగారావు కూడా సూర్యప్రకాశరావు మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. నువ్వు పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకుని ఉండాలి, ఇటువంటి ఉత్తముడు భర్తగా దొరకడం నీ అదృష్టమే, పువ్వుల్లో పెట్టి పూజించతన్ని అని తండ్రి చెప్పాడు సీత ఊరికి బయలుదేరే ముందు. తన భర్తని అందరూ అలా పొగిడినందుకు సీత చాలా గర్వపడింది. 3 నెలలు వచ్చేంత వరకు సీత భర్తకి చెప్పలేదు. వంట ఇంటి పని చేయడం కష్టంగా ఉంది, మా అమ్మని రమ్మన్నా అడిగింది ఓ రోజు. సూర్యప్రకాశరావు మొహం చిట్లించి, క్షమించు సీత, వద్దు, పని కష్టంగా ఉంటే వంటవాణ్ణి పెట్టుకుందాం, ఎవరూ వద్దు, ఇంట్లో ఇంకొకరుంటే మనకి మనస్పర్ధలొచ్చే అవకాశం ఉంటుంది అన్నాడు. అతను చెప్పిన కారణం ఆమెకి సబబుగా తోచలేదు, కానీ భర్తతో వాదించదలుచుకోలేదు. అతని అభ్యంతరాన్ని గౌరవించదలుచుకుని, వంటవాడు దేనికిప్పుడు, అవసరమైనప్పుడు చూసుకుందాంలేండి అంది. బావిలో నీళ్లు తోడడం, కూరలు తరగడం, పొయ్యి వెలిగించడం ఒకటేమిటి, ఇంట్లో పనుల్లో చాలా వరకు తనే చేస్తూ భార్యకి సాయపడేవాడు అతను. నువ్వు లేవక పడుకో, కాఫీ నేను చేస్తానులే. చచ్చా, నాకు నువ్వు కాఫీ చేసివ్వగలేంది, నీకు నేను కాఫీ చేసివ్వకూడదా, ఇందులో నామరదయ్యముంది అన్నాడు అతను. అతను చూపే ప్రేమకి, అనురాగానికి, దయకి అంతులేదనిపించింది. ఇటువంటి మనిషి తనకి భర్త అవుతాడని ఏ దేవతో తనకి చిన్నప్పుడే చెప్పుంటే ఆ రవిని కన్నెత్తి కూడా చూసేది కాదు. తన భర్త పెళ్లైన స్త్రీని తీసుకెళ్లి మద్రాసులో కోపురం పెట్టాడని, ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయిందని తన అన్న చెప్పిన విషయం జ్ఞాపకొచ్చినప్పుడు అతన్ని అడగాలనిపించింది. కాని తనని ఏ ప్రశ్న అడగని అతన్ని ఎలా అడుగుతుంది? కాన్పుకి మా చిన్నన్న దగ్గరికి వెళతాను, అమ్మని అక్కడికి రమ్మంటాను అంది సీత. వద్దు, నిన్ను మద్రాసుకు తీసుకెళ్లి నర్సింగ్ హోంలో చేర్పిస్తాను, మీ అమ్మని అక్కడికి రమ్మను. మద్రాసు ఎందుకు, బోల్డంత ఖర్చు, ఖర్చైతే అవుతుంది అన్నాడతను. చివరికి మద్రాసులోనే కాన్పు జరిగేటట్లు ఏర్పాటైంది. కమలమ్మ కాన్పు ముందు మద్రాసుకు వచ్చింది. కాన్పు సులభంగా అయింది, పిల్లవాడు పుట్టాడు. సీతతో ఆమె తల్లి కమలమ్మ కూడా కడపకు వెళ్లి 4 రోజులుండి తన ఊరికి బయలుదేరింది. దీపావళికి ఇద్దరూ రండి అని చెప్పింది రైలు కదలబోయే ముందు. సెలవు దొరికితే వస్తాం చెప్పాడతను. మా అమ్మ ఇక్కడే ఉంటే మన మధ్య మనస్పర్ధలు వస్తాయన్నారు, ఏమీ రాలేదే అంది సీత నవ్వుతూ. అందరూ ముసలాళ్ళమళ్ళే నీకు పుల్లలు పెడుతుందనుకున్నాను, మీ అమ్మ అలాంటిది కాదు, నేను తప్పు అభిప్రాయపడ్డాను అన్నాడతను. అతనిలో గొప్ప సద్గుణం అదేననిపించింది సీతకి. అతను తప్పు చేసినా, తప్పు అభిప్రాయం వెలుగుచ్చినా తప్పు అని తెలియగానే ఒప్పుకుంటాడు. అహంభావం, గర్వం లేవు అతనికి. రోజులు చాలా హాయిగా సాగిపోతున్నాయి. పిల్లవాడికి రమేష్ అని పేరు పెట్టారు. దీపావళికి పుట్టింటికి వెళ్లడానికి వీల్లేకపోయింది. సూర్యప్రకాశరావుకి సెలవు దొరకలేదు. అప్పుడప్పుడు సీతని బాధించేదల్లా ఒకటే, సూర్యప్రకాశరావు డబ్బు చాలా ధారాళంగా ఖర్చు పెట్టేవాడు. తాగుడు, పేకాట మొదలైన దురలవాట్లు ఏమీ లేవు, కానీ తనకి పిల్లాడికి బట్టలు, స్నోలు, పౌడర్లు కొంటూ దోబరా ఖర్చు చేస్తున్నాడు. సంపాదానికి మించి ఖర్చు చేస్తున్నాడని తెలుసు సీతకి. ఎక్కడి నుంచొస్తోంది డబ్బు, ఆస్తి ఏమీ లేదన్నాడే, సూటిగా భర్తని అడగలేకపోయింది. ఇవన్నీ అనవసరం, మీరు కాస్త పొదుపు నేర్చుకోవాలి అని సీత అంటే, డబ్బు విషయం నువ్వు బెంగపడక అనేవాడు. రమేష్కి 1 ఏడాది వెళ్ళింది. కామేశ్వరరావుని చాలా కలవైంది సీత చూసి. పెళ్ళైన తర్వాత మళ్లీ చూడలేదు. అంతేకాదు, నిర్మల కూడా చూడాలనుంది. తన కొడుకుని కామేశ్వరరావుకి చూపించాలనిపించింది. నెల్లూరు వెళతానని భర్తను అడిగింది. వెళ్ళు, 1 వారం రోజులుండిరా అన్నాడు. మంచి రోజు చూసుకుని సీత బయలుదేరింది. 2nd క్లాస్ పెట్లు ఎక్కించాడు. నెల్లూరులో రైలు ఆగగానే కంపార్ట్మెంట్ ముందుకొచ్చి, సీత అని కామేశ్వరరావు కేకేశాడు. అతని కూడా 4 ఏళ్ల పిల్లొచ్చింది. సీత చేతిలో పిల్లాన్ని ఎత్తుకుంటూ, వీడేన రమేష్, ఓరి ఎంత బరువున్నాడు అన్నాడు. సీత తన కూతుర్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. బాగా పొడుగైంది, 2 జళ్ళు, పరికిణి చొక్కా వేసుకుంది. సీతను చూస్తోంది కళ్ళార్పకుండా. నిర్మలే అడిగింది సీత. ఆ, అలా నిలబడ్డావేం, అత్తయ్య చేపట్టుకో, వెళదాం అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావుని నాన్న అని, ఉమని అమ్మ అని పిలుస్తోంది నిర్మల. సీత తన తల్లి అని ఆ పిల్లకి తెలీదు. ఉమ కూడా ఒక పిల్లను కన్నది. రమేష్ 7. నిర్మల మొహం పరీక్షగా చూసింది సీత. ఎవరి పోలిక? అంతా తన పోలికే, మరెవరి పోలిక లేదు. నవ్వుతున్నప్పుడు మాత్రం అతని నవ్వు జ్ఞాపకం వస్తుంది. నిర్మల్ని చాలా గారాభంగా పెంచుతున్నారు అన్న వదిన. వాళ్లకో పిల్ల పుట్టినా నిర్మల మీద ప్రేమ ఈషన్ మాత్రమైనా తగ్గలేదని సీత గ్రహించి తృప్తిపడింది. నిర్మల్ గురించి తను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంది. అన్నయ్య, సమయానికి నువ్వు నన్ను ఆదుకొని సలహాలిచ్చి నా బతుకు ఓ దారిని పెట్టకపోతే ఏమయ్యేదానో, నీకెంతో రుణపడున్నాను
అంది సీత కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. పెద్ద మాటలవన్నీ అని నవ్వాడు కామేశ్వరరావు. ఉమా, నా కూతుర్ని నీ కూతురులా పెంచుతున్నావు, ఏ లోపము రాకుండా చూసుకుంటావని నాకు తెలుసు, నీ రుణం ఎలా తీర్చుకుంటాను అంది ఓ రోజు. అవన్నీ నాకు తెలియవు కాని నిర్మల్ని నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్తానంటే మాత్రం నీకు నాకు పెద్ద యుద్ధం జరుగుతుంది, జాగ్రత్త అంది ఉమ నవ్వుతూ. నువ్వు వెంటనే బయలుదేర్రా అని ఒక పోస్టు కార్డు వచ్చింది సీతకి. నెల్లూరు వెళ్లిన 4 రోజులకే, ఎందుకో రాయలేదు. 2 రోజులుండమన్నవాడు ఎందుకంత తొందరపడుతున్నాడో అర్థం కాలేదు. కామేశ్వరరావుకి చెప్పింది, నిన్ను విడిచి ఓన్లేళ్లా ఉంది, ఏం చేస్తాం, సాయంత్రం రైలుకు బయలుదేరు అన్నాడతను. నాకప్పుడే వెళ్లాలని లేదు కానీ వెళ్ళాలి. నిజమే, నువ్వప్పుడే వెళ్లడం మాకు బాగాలేదు కానీ అతను అలా రాసినప్పుడు నువ్వు వెళ్ళక తప్పుతుందా అని ప్రయాణం కట్టించాడు కామేశ్వరరావు. రైలు కదిలినప్పటినుంచి సీతకి 1000 అనుమానాలు, 1000 భయాలు. జబ్బు చేసిందేమో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమో, లేకపోతే ఎందుకు అలా రాస్తారు. నిజంగా తనని విడిచి 4 రోజులు కూడా ఉండలేరేమోనని గర్వపడింది. వెళ్లగానే తనని, తన ఆలోచనలు కంపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిసిపోతాయేమోనని మొహం కిటికీ వైపు తిప్పుకుంది. సూర్యప్రకాష్రావు స్టేషన్కు వెళ్లాడు. అతన్ని చూడగానే సీతకి కొంతవరకు మనసు కుదుటపడింది. ఎందుకు రమ్మన్నారు, రాయకూడదు, మీకేమైనా జబ్బు చేసిందేమోనని భయపడి చచ్చాను అంది. అతను నవ్వి, జబ్బు చేస్తే రాసేవాణ్ణి అన్నాడు. ఇంతకీ ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు అడిగింది బండెక్కాక. ఇంట్లో ఒంటిగా ఉండలేకపోయాను. మరీ చిన్నపిల్లాళ్ళ, రమేష్ నయం, నిన్ను విడిచివాడు ఉండగలిగితే వాడికి బుద్ధి లేదన్నమాట అన్నాడతను. ఇవాళ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా వంట చేస్తావా అడిగాడతను. మర్నాడు పొద్దున్న, అయిపోయింది, కంచం పెడుతున్నాను. భోజనం చేసి ఆఫీస్కు బయలుదేరుతూ, సీత నాకు చిన్న సహాయం చేస్తావా అన్నాడు. సీత నవ్వుతూ, అంత జాలీ గడగడం ఎందుకు చెప్పండి అంటూ అతని కాలర్ సర్దింది. ఈవేళ నాకు 200 రూపాయలు అర్జెంటుగా కావాలి, 10 గంటల లోపున. అయ్యో, ఉత్తరం రాస్తే అన్నయ్య దగ్గరుంటే తెచ్చేదానిగా, నా దగ్గర ఏముంది, కూరలకి మీరిచ్చిన డబ్బుల్లో మిగిల్చినవి 15 రూపాయలుంటాయి. నీ మామిడి పిందెలు గొలిసిస్తే 2 రోజుల్లోపల తెచ్చిస్తాను అన్నాడు. సీత పక్కపక్క నవ్వింది. నాకు తట్టనేలేదు సుమండి, ఎంత మందమతిని, తెస్తానుండండి అని చెప్పి పెట్టే అడుగును దాచిన ఆ గొలుసు తెచ్చి, పెట్టిలోనేగా ఉంది, దాంతో నాకు అవసరమేముంది అని అతని జేబులో పడేసింది. థ్యాంక్స్ అన్నాడతను. సీత వెనక్కి తిరిగి చూసింది, పిల్లవాడు అక్కడ లేడు. చటుక్కున అతని జుట్టు పట్టుకుని మొహం దగ్గరికి లాక్కుని గట్టిగా అతన్ని ముందు పెట్టుకుని, బయట వాళ్లకు మళ్ళీ అలా థ్యాంక్స్ చెప్పడమేమిటి అంది. అతనికి తరచూ డబ్బు అవసరం అవుతుండడం, సీతని నగలిమ్మని అడగడం మామూలైంది. 6 నెలల తర్వాత చేతులకి ఓ జత గాజులు, మెళ్ళం మంగళసూత్రం, చెవులకి దిద్దులు మాత్రం మిగిలాయి. మీరు ఇప్పటికైనా పొదుపుగా డబ్బు వాడడం నేర్చుకోవాలి అంది సీత. అతను నవ్వి, నీ నగల గురించి బెంగపడుతున్నావా, రోజులు మారతాయి, మారగానే కొత్తవి చేయిస్తాను అన్నాడు. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. చేతులకున్న గాజులు, చెవుల దిద్దులు తీసేసి అతని పక్కన పెట్టి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నాకు ఈ నగల మీద ఏ మమకారం లేదు, వీటిని తీసుకెళ్ళండి, నేనన్నది అందుకోసం కాదు, ఈ నగలు కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారని, ఎన్నాళ్ళుంటాయి అమ్మేస్తుంటే, మీ జీతంతో సంసారం గడపడం నేర్చుకోవాలి అంది. అతను సీత తలని మిరి, అవును, నువ్వు చెప్పేది సబబుగానే ఉంది, ఇక నుంచి చూడు అన్నాడు. అన్నాడే కాని ఖర్చు చేయడం బాగా అలవాటు కావడం వల్ల సినిమా ప్రోగ్రాం పెట్టేవాడు, పిల్లాడికి ఖరీదైన బొమ్మలు తెచ్చేవాడు, సీతకు చీరలు తెచ్చేవాడు. ఆ గాజుల జత, దుద్దులు కూడా వెళ్ళిపోయాయి. సీతకి పెళ్ళై 4 ఏళ్లు దాటింది, నగలు లేవనే బెంగలేదు, ఆమెకే దిగులు లేదు, భర్తకి పొదుపు తెలియదన్న బెంగ తప్ప. రాత్రి 10 గంటలైనా సూర్యప్రకాష్రావు పడుకోవడానికి లోపలికి రాలేదు. ఓ రోజున సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వసారాలో తిరుగుతున్నాడు. పిల్లాన్ని నిద్రపుచ్చి వసారాలోకి వెళ్ళి, ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంది సీత. ఏం లేదు, ఏమీ లేదంటే నేనెలా నమ్ముతాను, మీరెప్పుడు ఇంత చికాగ్గా లేరు, నాతో చెప్పకూడదు. రేపు మా మేనేజర్ వస్తున్నాడు. వస్తే ఏం, షాపులో లెక్కలు తనిఖీ చేయడానికి వస్తున్నాడు. 6 నెలలకొకసారి, అది మామూలేగా. అవును, ఇంతవరకు ఎలాగో సర్దుకొస్తున్నాను. ఇంతకుముందు ఇన్స్పెక్టర్స్ వచ్చేవాళ్ళు, ఈసారి మేనేజర్ వస్తున్నాడు. దేనికి, లెక్కలు సరిగ్గా లేవా? అవును. ఎందుకు సరిగ్గా లేవు? ఆఫీస్ డబ్బు నేను చాలా వాడుకున్నాను. అది ఎలా వాడుకున్నారు? డబ్బు దగ్గరుంటే ఖర్చే పోయింది, ఎప్పటికప్పుడు సర్దేద్దామనుకున్నాను, పడలేదు. ఏమాత్రం? దాదాపు 1000 రూపాయలు. సీత గుండె జారిపోయింది. 100, 200 అయితే తన తండ్రికో అన్నకో టెలిగ్రామ్ ఇద్దామనుకుంది. నువ్వు దిగులు పడక, నేనేదో విధంగా సమాధానపరుస్తాను,
అన్నట్లు మేనేజర్ని మన ఇంట్లోనే దింపుదామనుకున్నాను అన్నాడతను. ఇక్కడెందుకు, హోటల్లో దింపకూడదా? ఈ ఊళ్ళో హోటళ్ళు బావుండవు, 2 రోజులే ఉంటాడు. మీ ఇష్టం. సీత, త్వరగా వంట చేయి, మనం స్టేషన్కి 9 గంటలకల్లా వెళ్ళాలి అన్నాడతను మర్నాడు పొద్దున్న. నేనెందుకు? అడిగింది సీత. నువ్వు రావాలి, బావుండదు లేకపోతే. ఇంటికి పిలుస్తున్నప్పుడు భార్య కూడా ఉండాలి, అది మర్యాద. భర్తతో స్టేషన్కు వెళ్ళింది సీత. రైలు అరగంట ఆలస్యంగా వచ్చింది. మేనేజర్ని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు సూర్యప్రకాశ్రావు. నో థ్యాంక్స్, ఇక్కడే స్టేషన్లో రిటైరింగ్ రూమ్లో ఉంటాను అన్నాడు మేనేజర్. దాదాపు 50 ఏళ్లుంటాయి, చాలా దర్జాగా ఉన్నాడు, ఫస్ట్ క్లాస్లోంచి దిగాడు. భోజన సదుపాయం బావుండదు ఇక్కడ, మాకేమీ ఇబ్బంది లేదు, ఇల్లు పెద్దది అని సూర్యప్రకాశ్రావు బలవంతం చేశాడు. మీరు తప్పకుండా మా ఇంటికే రావాలి, అందుకే నేను స్టేషన్కొచ్చాను అంది సీత. అంతవరకు సీతని చూడనైనా లేదు మేనేజర్. సీతని చూసి నవ్వి, అంత బలవంతం చేస్తే తప్పుతుందా, మీకు ఇబ్బంది? ఇబ్బందేమీ లేదు. జట్కా బండిలో ఇంటికి వెళ్లారు ముగ్గురు. మీరు స్నానం భోజనం ముగించి కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఈలోగా నేను షాపుకు వెళ్లి లెక్కల పుస్తకాలు తెస్తాను. మీరిక్కడే తనిఖీ చేయొచ్చు, ఎండగా ఉంది, సాయంకాలం చల్లబడ్డాక షాపుకి రావచ్చు అన్నాడు సూర్యప్రకాశ్రావు. ఆల్రైట్ అన్నాడా మేనేజర్. లెక్కల పుస్తకాలు తెచ్చి మేనేజర్కిచ్చి సూర్యప్రకాశ్రావు మళ్లీ షాపుకు వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చి మేనేజర్ని షాపుకి తీసుకెళ్లాడు. ఇద్దరు రాత్రి 9 గంటలకి తిరిగొచ్చారు, భోజనాలయ్యాయి. ఏమండి? పిలిచింది సీత. సూర్యప్రకాశ్రావు వంటింట్లోకి వెళ్లాడు. ఆయనకి పక్క ఎక్కడ వేయను? అడిగింది సీత. హాల్లో వేయ్, మనం వసారాలో పడుకుందాం. హాల్లో కుర్చీలు ఒక పక్కకు తోసి నవారు మంచం వేసి పొరుపు పరచి తెల్లని దుప్పటి వేసి చిన్న బల్ల మంచం దగ్గర పెట్టి టేబుల్ ఫ్యాన్ పెట్టింది సీత. ప్లగ్ పెట్టి స్విచ్ వేసింది, ఫ్యాన్ తిరగలేదు. ఏమండి? వసారాలో మేనేజర్తో కూర్చున్న సూర్యప్రకాశ్రావు లోపలికి వెళ్లాడు. ఫ్యాన్ తిరగడం లేదు అంది సీత. అతనికి పరీక్ష చేసి చెడిపోయినట్లుంది, రేపు బాగు చేద్దాం అన్నాడు. ఆ మాటలు విన్న మేనేజర్ దట్ ఈజ్ ఆల్ రైట్, ఒక విసినకర్రి వండి చాలు అన్నాడు నవ్వుతూ. వసారాలో చాపలు వేసుకుని సీత, సూర్యప్రకాశ్రావు, రమేష్ పడుకున్నారు. ఏమైంది? అడిగింది సీత. ఏంటి? అడిగాడు భర్త. లెక్కల విషయం బయటపడిందా? ఏమన్నాడాయనా? ఇంకా ఏమీ అనలేదు. చూశాడా? చూశాడు, తెలుసుండాలి. నాతో ఏమంటాడు? తిరిగి వెళ్ళాక డిస్మిస్ ఆర్డర్ పంపిస్తాడు. జీతంలో నెలకింత కట్టుకోమని మంచిగా చెప్పండి, చెప్పి చూడాలి అన్నాడతను. విసురుకుంటున్న చప్పుడు కర్రు కర్రుమని వినిపిస్తోంది లోపల నుంచి. పాపం లోపల గాలి లేనట్లుంది అన్నాడతను. ఆయనకి వసారాలో వేసి మనం లోపల పడుకుందాం అని సీత చెప్పింది. ఇప్పుడు లెమ్మండం బాగుండదు, ఫ్యాన్ కింద పడుకోవడం అలవాటున్న మనిషి. హాయిగా రిటైరింగ్ రూమ్లో ఉండకుండా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మనల్ని తిట్టుకుంటూ ఉంటాడేమో. సీత నవ్వింది. సీత, నువ్వు వెళ్ళి ఆయన నిద్రపోయే వరకు విసరకూడదు. సీత నవ్వి, బావుంది మీ సలహా అంది. భర్త హాస్యానికి అన్నాడనుకుని, కరుస్తాడా కొరుకుతాడా, పెద్దవాడు, ఆయన కనికరం మనకు అవసరం, ప్లీజ్ వెళ్ళవు అన్నాడతను. నిజంగా అంటున్నారా? అడిగింది మోచేతుల మీద ఆనుకుని మొహం పైకెత్తి చూసి. అవును సీత, కాసేపు విసురు, నిద్రపోతాడు ముసలాడు, ప్లీజ్ అవుతాడు, నీ మొహం చూసైనా ఊరుకుంటాడు. 5 నిమిషాల పాటు సీత ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. వెళ్ళవు? సీత నవ్వింది. నీకు నిజంగా ఈర్షనేది లేదా? మా నాన్నకి విసురుతున్నాననుకుంటాను అని లేచింది. ఒక క్షణమాగు. ఏంటి? అతను లేచి సీతని గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను విసురుతాను, ఆ విసినకర్రీలు ఇవ్వండి అంది సీత. హాల్లోకి వెళ్ళి మంచం పక్కన నిల్చుని, ఎవరు? మీరా? ఎందుకు? నేనే విసురుకుంటానులేండి. పర్వాలేదు, ఇవ్వండి అంది సీత. వెలుగు అట్టే లేదు, వీధి దీపం వెలుగు మసగ మసగ్గా పడుతోంది కిటికీలో నుంచి. విసినకరిచ్చాడాయన, తీసుకుని మంచం పక్కన నిల్చుని విసురుతోంది సీత. మీరలా నిల్చుని విసురుతుంటే కష్టంగా ఉంది, కూర్చోండి అన్నాడు మేనేజర్. పర్వాలేదు, పర్వాలేదంటే కాదు. సీత కుర్చీ దగ్గరకు లాక్కుంది. 5 నిమిషాల తర్వాత మంచినీళ్లు కావాలి అన్నాడాయన. పూజ ఇక్కడే పెట్టాను మంచం పక్కన అని లేచి గ్లాసులో నీళ్లు పోసి అతనికి అందించింది సీత. అతని చేతివేళ్లు ఆమె చేతికి తగిలాయి. చీకట్లో అతను చూడలేదు అనుకుంది, మళ్లీ విసురుతోంది. అంత దూరంగా కూర్చుంటే గాలి తగలం లేదు అన్నాడతను. సీత కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కుంది. అతను పక్కకు తిరిగి పడుకున్నాడు. నెమ్మదిగా చెయ్యి ఆమె ఒళ్ళో పడేశాడు. అప్పటికీ సీత అనుమాన పడలేదు. నిద్రలో తెలియక వేశాడేమో అనుకుని అతని చెయ్యి తీసి మంచం మీద పెట్టబోయింది. చుట్టుకున్న ఆ చెయ్యి ఆమె నడుం పట్టుకుంది గట్టిగా, తన వైపుకి లాక్కుంటున్నాడు. ఏంటి? అంది సీత కోపంగా.
మంచిదనివి కదూ అంటూ లేచి రెండో చేత్తో ఆమె భుజాన్ని పట్టుకున్నాడు. సీత వదిలించుకోలేకపోయింది. అతను వదలకుండా మంచం మీదకి లాగుతున్నాడు. పెద్ద మనిషివనుకున్నాను, ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తావనుకోలేదు, వదలండి. గొడవ చేయక అంటూ అతను బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. వదులు, అరుస్తాను. మా ఆయనొస్తే ఎముకలు సున్నం చేస్తారు. అతను నవ్వాడు. అదా భయం, మీ ఆయన ఏమీ అనడులే రా. సీత ఒళ్ళు మండిపోయింది. చెళ్ళుమని అతని నోటుమీద కొట్టింది. ఒక్క దులుపు దులిపి ఆ గదిలోంచి వసారాలోకి పరిగెత్తింది. సూర్యప్రకాశ్రావు పడుకునున్నాడు. అతని పక్కన పడుకుని ఏడవడం ప్రారంభించిందామె. అతను లేవలేదు. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు దుఃఖం. నిద్రపోతున్న భర్త ఎక్కడ నిద్రలేస్తాడో అని భయం. నిద్రలేస్తే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. చెబితే రవసవుతుంది. అది ఇష్టంలేక ఏడుస్తూ పడుకుని నిద్రపోయింది. మర్నాడు పొద్దున్నే టెలిగ్రామ్ వచ్చింది. సీత తల్లికి చాలా జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రంగారావు ఇచ్చాడు. ఆ ఆదుర్దాలో ఆ మేనేజర్ విషయం మరిచిపోయింది సీత. వెంటనే సామాను సర్దుకుని పిల్లాన్ని తీసుకుని రైలెక్కింది. స్టేషన్కి ఎవరూ రాలేదు. తనే బండి కట్టించుకుని వెళ్ళింది. వీధిలో బండి ఆగిందో లేదో సీతకి ఏడుపులు వినిపించాయి. ఆ వేళ మధ్యాహ్నమే పోయింది కమలమ్మ. సీత వచ్చేటంత వరకు శవాన్ని అట్టే పెట్టారు. పెద్ద కూతురు లీల, ఆమె భర్త కామేశ్వరరావు, ఉమా అప్పటికే అక్కడున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. కమలమ్మను గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తూ 10 రోజులు గడిచిపోయాయి. తర్వాత ఒక్కొక్కరే వాళ్ల వాళ్ల ఊళ్ళకి ప్రయాణం కట్టడం ప్రారంభించారు. సూర్యప్రకాశ్రావు రాలేదు. కానీ భార్యకి మామగారికి ఉత్తరాల ద్వారా సంతాపం తెలియజేశాడు. సీత కూడా ఇక బయలుదేరదాము అనుకుంటుండగా భర్త నుంచి ఉత్తరం వచ్చింది. సీత, కష్టాలు ఒకటినంటుకుని ఒకటొస్తాయంటారు. మీ అమ్మ పోయిందనే దిగులుతో ఉండగా నా ఉద్యోగమూ పోయింది. కొత్త మనిషి వచ్చి నిన్ననే ఛార్జి తీసుకున్నాడు. ఈ ఊళ్ళో ఇక ఉండడం అనవసరం. సామాన్లమ్మేసి మద్రాసు బయలుదేరుతున్నాను. అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. అంతవరకు నాకు ఉద్యోగం దొరికి ఇల్లు ఏర్పాటు చేసేటంత వరకు నువ్వు మీ నాన్న దగ్గర కానీ మీ చిన్నన్న దగ్గర కానీ ఉండు. మళ్ళా విపులంగా రాస్తాను. నీ ప్రకాశం. అసలే దిగులతో ఉన్న సీతకి దిగులు ఎక్కువైంది. తండ్రి దగ్గర ఆ ఇంట్లో ఉండడం ఇష్టమే. కానీ ఇంట్లో పెత్తనమంతా పెద్దన్న రంగారావుది కావడం వల్ల ఆమెకు అక్కడ ఉండాలనిపించలేదు. దానికి తగ్గట్టు ఆ వేళ మధ్యాహ్నం రంగారావు చెల్లెల్ని పిలిచి, నీ మొగుడు ఎంత పనిచేశాడో విన్నావా అని అడిగాడు. ఏం చేశారు? అడిగిందామె. దొంగలెక్కలు రాసి డబ్బు కొట్టేశాడట. నాన్నగారికి ఆ కంపెనీ ప్రొపరేటర్ స్నేహితుడు కావడం వల్ల ఆయన మీద గౌరవం కొద్దీ జైల్లో పెట్టించకుండా డిస్మిస్ చేసి ఊరుకున్నాడు. నాన్నగారికి ఉత్తరం వచ్చింది. ఆమెకేం జవాబు చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. నెల్లూరుకొచ్చి మీ దగ్గర కొన్నాళ్ళపాటు ఉంటాను అంది కామేశ్వరరావుని సాయంత్రం చూడగానే. వెరీ గుడ్, నేనే అడుగుదామనుకుంటున్నాను. ఉమకి కాస్త తోడు కావాలి, మళ్లీ నెలలు అన్నాడు నవ్వుతూ. సీత దాదాపు 4 నెలలుంది కామేశ్వరరావు ఇంట్లో. ఆ 4 నెలల్లో సూర్యప్రకాశ్రావు ఒక్కసారి కూడా అక్కడికి రాలేదు. రోజూ ఉత్తరం రాసేవాడు. ఉమ పిల్లాన్ని కంది. వసంత్ అని పేరు పెట్టారు. ఉద్యోగం దొరకలేదు కానీ ఒక స్నేహితుడితో కలిసి ఓ వ్యాపారం ప్రారంభించాను. ఎక్కువ లాభాలు రావడం లేదు. అయినా ఇల్లు గడవడానికి చాలంతొస్తోంది. మైలాపూర్లో ఇల్లు తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు బయలుదేరి రాగలవో ఉత్తరం రాయి, స్టేషన్కొస్తాను అని రాశాడు సూర్యప్రకాశ్రావు. 4 రోజుల తర్వాత బయలుదేరింది సీత. ఈ కారెక్కడిది? అడిగింది సీత. కూలీల చేత సామాను కారులో పెట్టించి సూర్యప్రకాశ్రావు డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే, ఆఫీస్ది అని కారు స్టార్ట్ చేశాడు అతను. ఏం ఆఫీసు, ఏం వ్యాపారం? సెకండ్ హ్యాండ్ మోటార్లు కార్లు కొని బాగు చేసి అమ్మడం. ఎంతొస్తోంది? బాగానే వస్తోంది, నికరంగా నెలకింతను రాదు. కారు ఇంటి ముందు ఆపాడు. వసారాలో కూర్చునున్న నౌకరు పరిగెత్తుకునొచ్చి సామాన్ దింపాడు. చిన్న ఇల్లన్నారే, ఇందులో ఒక భాగమా? కాదు, ఇల్లంతా అని నవ్వాడతను. హాల్లో అడుగు పెట్టి ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయింది సీత. చాలా ఖరీదు చేసే సోఫాలు, బల్లలు, తివాచీలు ఉన్నాయి. ఇవన్నీ కొన్నారా? అడిగింది ఆశ్చర్యంతో. లేదు, అద్దెకి తెచ్చాను. ఈ ఊళ్ళో అన్నీ అద్దెకిస్తారు. ఎందుకు ఇవన్నీ? ఉండాలి, లేకపోతే వ్యాపారం సాగదు. అన్నీ చెక్క సామాన్లేనా? వంటకేమైనా గిన్నెలున్నాయా? ఏవో కొన్నున్నాయి, వెళ్ళి చూడు. సీత వంటింట్లోకి వెళ్ళింది. తళతళా మెరుస్తున్న గిన్నెలు, కప్పులు, సాసర్లు, పళ్ళాలు, స్టవ్లు, అన్నం తినే బల్ల. హాల్లోకి తిరిగొచ్చి, మన ఇల్లులా లేదు అంది నవ్వుతూ. ఎవరిల్లులా ఉంది? ఎవరో దొరింట్లోకి వచ్చినట్లుంది. అయితే నువ్వు దొరసాన్లా తయారవ్వాలి అంటూ సీత చెంప మీద చిటికి వేశాడతను. సూర్యప్రకాశ్రావు రోజుకొకసారి కారు తీసుకొచ్చేవాడు. ఎవరెవరో ఇంటికొస్తుండేవారు. హాల్లో కూర్చుని గంటల తరబడి మాట్లాడేవాళ్లు.
అతని పర్సు నిండా ఎప్పుడూ నోట్లుండేవి. అడగందే సీతకి, అడిగిన ప్రతీదీ రమేష్కి కొనిచ్చేవాడు. ప్రతీ సాయంకాలం బీచ్కి తీసుకెళ్లేవాడు. తరచూ సినిమాలు, పిక్నిక్లు, రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. వంట మనిషిని కూడా పెట్టాడు. కామేశ్వరరావుకి రాసింది తన వైభవం గురించి. ఒకసారి రమ్మంది. కామేశ్వరరావు ఉమతో, పిల్లలతో వచ్చి వారం రోజులుండి వెళ్లాడు. అతను చాలా సమర్థుడు, ఎప్పుడైనా కష్టాలొచ్చినా తట్టుకుని రాగలడు అన్నాడు కామేశ్వరరావు ఊరికి బయలుదేరే ముందు. సూర్యప్రకాశ్రావు సీతని పిలిచి, ఈ డబ్బు మీ అన్నయ్యకి అన్నాడు. ఎంత? దేనికి? 500. నువ్వు వాళ్ళింట్లో చాలా రోజులున్నావు, పాపం నీ వలన ఖర్చు ఎక్కువై ఉంటుంది. ఛా, డబ్బిస్తే ఏమైనా అనుకోడు, వదినకి పిల్లలకి ఏదైనా కొనిస్తే సరి. నీ ఇష్టం అన్నాడతను డబ్బు సీతకిస్తూ. కామేశ్వరరావుకి పంచెలు, ఉమకి చీరలు, పిల్లలకి బట్టలు కాక ఉమకి, నిర్మలకి బంగారు గొలుసులు, కామేశ్వరరావుకి, వసంత్కి ఉంగరాలు కొంది. ఎందుకే ఇలా డబ్బు తగలేస్తావు అన్నాడు కామేశ్వరరావు. అన్నకి, వదినకి, అన్న పిల్లలకి ఇవ్వడం తగలేడమా, బాగానే ఉంది, ఊరుకో జవాబు చెప్పింది సీత. కామేశ్వరరావు ఊరికి వెళ్లిన 10 రోజులకు సీత తండ్రి ఏదో పని మీద మద్రాసు వచ్చి 2 రోజులున్నాడు. కూతురి సంపద చూసి చాలా సంతోషించాడు. తెలివినవాడే నీ మొగుడు, ఖర్చు విషయం కాస్త జాగ్రత్తగా ఉంటే అని సలహా చెప్పాడు. డిసెంబర్లో ఎగ్జిబిషన్, పార్కు ఫెయిర్ చూడ్డానికి రంగారావు, భార్య, పిల్లలు వచ్చి 10 రోజులుండి వెళ్లారు. సీత చాలా తృప్తిగా, సంతోషంగా గడుపుతోంది జీవితం. పిల్లాన్ని కాన్వెంట్లో చేర్పించారు. ఆడించేందుకు, చూసుకునేందుకు ఆయాను కూడా పెట్టారు. అన్నింటికీ మనుషులుంటే నాకేం తోస్తుంది అడిగింది సీత. సినిమాలకు వెళ్ళు, షికార్లకు వెళ్ళు, క్లబ్బులో చేరు అన్నాడతను. ఒకసారి ఎవడో స్నేహితుడితో కలిసి సినిమాకి బయలుదేరదీశాడు. సినిమా హాల్లో సీతని మధ్య కూర్చోబెట్టి ఇద్దరు మగాళ్లు చెరో పక్కన కూర్చున్నారు. అదేంటి నన్ను మధ్యలో పెట్టారు అంది సీత ఇంటికొచ్చాక. అది మర్యాద. ఈ మర్యాదలు నాకు అలవాట్లేవు, అలాంటి పనులు చేయకండి. అంత భయమెందుకు అన్నాడతను నవ్వుతూ. నాకు బాగుండదు, మీ కీర్చ లేకపోవడం, చాలా విశాలమైన దృక్పథం ఉండడం, ఇటువంటి సమయాల్లో ఇబ్బందిగా ఉంది నాకు అంది సీత చికాకుతో. నువ్వు మారాలి సీత, పల్లెటూరి అచ్చమ్మల్లే ప్రవర్తించకూడదు. అందరు మగాళ్ళు మీలాంటి వాళ్ళు కారని మీకు తెలీదు. కడపలో ఆ మేనేజర్కి విసరమన్నారే, ఆ ముసలాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడేమిటి? చెయ్యిపట్లాగాడు. పైగా మీరు ఏమీ అనరని, మీకు సమ్మతమయ్యే తన దగ్గరికి పంపించారని అన్నాడు వెధవా. నువ్వేమన్నావు? చెళ్ళుమని నోటి మీద కొట్టాను అంది. అప్పటి కోపం ఇంకా లోపల నుంచి బయటకొచ్చి మొహం ఎర్రనైంది. అతను ఒక్క గంతున ఆమెను 2 చేతుల్లో ఎత్తుకుని ఆమె ముఖాన్ని ముద్దులతో నింపేసి, అందుకే నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు అని నవ్వాడు. ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. మరో 3 నెలలు గడిచాయి. ఒకరోజున సూర్యప్రకాశ్రావుకి వ్యాపారంలో అతని భాగస్థుడికి పెద్ద తగాదా అయింది. హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. పక్క గదిలో ఉన్న సీతకి వాళ్ల మాటలు వినపడ్డాయి. మొత్తం ఇప్పటికీ 16,000 నష్టం. ఇలా అయితే నేను ఇంకో ఏడాదిలో చెప్పుపుచ్చుకుని పోవలసిందే అన్నాడు వచ్చిన మనిషి. ఏ వ్యాపారమైనా మొదలు పెట్టగానే లాభాలొస్తాయా? వ్యాపారంలో లాభం రాకపోతే పోయింది, ఇంత నష్టమేమిటి? నువ్వు వాడుకుంటున్న డబ్బుకి అంతు లేదు. ఈ 16,000 వ్యాపారంలో వచ్చిన నష్టం కాదు, 4,000 వ్యాపారంలో వచ్చిన నష్టం. మిగతాదంతా నువ్వు వాడుకున్నావు. నేను ఏమీ వాడుకోకుండా ఎలా వ్యాపారం చేయడం అడిగాడు సూర్యప్రకాశ్రావు. ఆ తర్వాత ఆ ఇద్దరికీ మాటమాట పెరిగింది, తిట్టుకున్నారు. ఆ వేళతో ఆ వ్యాపారానికి స్వస్థ అయింది. వారం రోజుల పాటు సూర్యప్రకాశ్రావు ఇంటి పొట్టునే ఉన్నాడు. అవునండి, లాభాలొస్తే లాభం అంతా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ పెట్టుబడి తీసి మీరు వాడేస్తే ఎవరు ఊరుకుంటారు అంది సీత. లాభాలు వచ్చేంత వరకు మనం ఏం తింటాం, పెట్టుబడిలోంచి తీసుకోకపోతే అన్నాడతను. రోజూ బయటకు వెళ్ళి తిరిగి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేవాడు. కొత్త పెట్టుబడిదారుల కోసం వెతుకుతున్నానని చెప్పేవాడు సీతకి. 4 రోజుల తర్వాత కారు లేదు, బస్సుల్లో తిరిగేవాడు. పనివాళ్లకి జీతాలు ఇవ్వలేకుండా ఉన్నాడు. ఫర్నిచర్ కంపెనీ వాళ్లు అద్దె కోసం తిరిగిపోతున్నారు. ఇంటి అద్దె కోసం ఒత్తిడి ప్రారంభమైంది. వెచ్చాల కొట్టు వాళ్లు, కట్టెల కొట్టు వాళ్లు, పాలవాళ్లు తిట్లు ప్రారంభించారు. అతని పర్సులో చిల్లర డబ్బులు కూడా కరువైపోయాయి. ఏదైనా చిన్న ఇల్లు చూసుకుని పోదాం అంది సీత ఓ రోజున. దానికైనా అడ్వాన్స్ ఇవ్వాలి, ఇల్లు ఖాళీ చేయాలంటే ముందిక్కడ బాకీలు ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వాలి అన్నాడు. అయితే ఏం చేద్దామని అడిగింది ఆమె ఆదుర్దాగా. భయపడక, ఈవాళ రేపో ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తాను. ఏంటది? సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నాను. దానికి డబ్బు కావద్దు? 1,00,000 రూపాయలైనా కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకణ్ణి పట్టాను, బాగా డబ్బున్నవాడు. ఇవాళ రాత్రి మన ఇంటికి డిన్నర్కి పిలిచాను.
అన్నీ సక్రమంగా సాగితే రేపే అగ్రిమెంట్ రాసి బ్యాంకులో డబ్బు వేస్తాడు. ఎవరతను? సాయంత్రం వస్తాడుగా, చూద్దుగాని. మధ్యాహ్నం సూర్యప్రకాష్రావు బయటికి వెళ్లాడు. సాయంత్రం 5:30కి తలతలా మెరిసే కారులోంచి దిగాడు. అతని కూడా నల్లగా లావుగా పొట్టిగా ఉన్న ఒక మనిషి దిగాడు. రండి, ఇదే నా ఇల్లు అని లోపలికి తీసుకొచ్చాడు. సీతను పిలిచి, సీత, ఈయన కోదండ పణిగారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నామని చెప్పానే ఈయనే. నా వైఫ్ సీత, బిఏ అన్నాడు సూర్యప్రకాష్రావు. కాఫీ పలహారం తెచ్చిచ్చింది సీత. సూర్యప్రకాష్రావు లోపలికొచ్చినప్పుడు, బిఏ అని ఎందుకు అబద్ధం చెప్పారు? నేను బిఏ పూర్తి చేయిందే అంది. నీ డిగ్రీ చూపించమనంలే, ఉద్యోగం కోసం అడుగుతున్నానా? ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడు, బెదిరిపోతాడు అన్నాడు నవ్వుతూ. సినిమాకి బయలుదేరారు ముగ్గురు. సినిమా హాల్లో సీతని మధ్యలో కూర్చోబెట్టాడు. చూడనట్లు, పొరపాటు వల్ల జరిగినట్లు కోదండపాణి 2-3 సార్లు ఆమె చేతికి తన చెయ్యి తగిలేటట్లు చేశాడు. ఎంత లేకి మనుషులు వీళ్ళు అని నవ్వుకుంది సీత. సినిమా నుంచి ఇంటికొచ్చాక ముగ్గురు కలిసి భోజనం చేశారు. ప్రారంభించబోయే కంపెనీ గురించి సూర్యప్రకాష్రావు మాట్లాడుతున్నాడు. కోదండపాణి అన్నింటికీ ఊకొడుతున్నాడు. అతని దృష్టంతా సీత మీదే ఉంది. భోజనాలు పూర్తి కాగానే సీత లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు ఆకులు వక్కపొడి తెచ్చి బలమీద పెట్టాడు. సూర్యప్రకాష్రావు పడక గదిలోకి వెళ్ళి, పడుకున్నావేం రా, అక్కడొచ్చి మాతో కూర్చో అన్నాడు. నేను రాను, అతని చూపులు నాకు నచ్చలేదు. ఏం, ఎలా చూస్తున్నాడేమిటి అడిగాడు నవ్వుతూ. ఆమె భర్తని విసుగ్గా చూసి, విపులంగా చెప్పాలా, ఒంటి మీద బట్టలు ఒలిచి చూస్తున్నాడు అంది. అతను పక్కపక్క నవ్వి, నువ్వంత సెన్సిటివ్గా ఉండకూడదు రా అన్నాడు. నేను రాను. అయితే మేమే ఇక్కడికి వస్తాం. చిచ్చి, అయితే రా. వెళ్ళక తప్పింది కాదు సీతకి. 11 గంటల వరకు ఓపిగ్గా కూర్చుని నాకు నిద్రొస్తోంది అని లేచింది. సరే వెళ్ళి పడుకో అన్నాడు సూర్యప్రకాష్రావు. రమేష్ ఆయా దగ్గర ఇంకో గదిలో పడుకున్నాడు. సీత పెద్ద మంచం మీద పడుకుంది. పడుకోగానే నిద్ర పట్టింది. కాసేపటికి ఏదో చప్పుడై మెలకు వచ్చింది. కోదండపాణి మంచం దగ్గరికి వస్తున్నాడు. తలుపు వైపు చూసింది, మూసేసుంది. చటుక్కున లేచి కూర్చుంది. ఎవరు అంది. నేనే అన్నాడు కోదండపాణి. ఈ గదిలోకి ఎందుకొచ్చారు? ఆయనేరి అడిగింది కోపంగా. ఎవరు? సూర్యప్రకాష్రావా? సిగరెట్స్ కొనడానికి వెళ్ళాడు. అయితే మీరు ఈ గదిలోకి ఎవరికోసం వచ్చారు? నీకోసం అన్నాడతను నవ్వుతూ మంచం దగ్గరికి వచ్చి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి, తక్షణం బయటకు వెళ్ళండి, మైనస్తే తంతారు అని బెదిరించింది. కోదండపాణి నవ్వాడు. ఇదేం నాటకం, మీ ఆయన తంతాడా? దేనికి? నా గదిలోకి వచ్చినందుకు అంది కోపంగా. నీ గదిలోకి వచ్చినందుకు మీ ఆయన నన్నేమీ అనడులే, నిన్ను ఏమీ అండు. ఎంత ధైర్యం మీకు అని లేచి నిలబడింది సీత. నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. అతను నీ మొగుడేనా? షటప్ అంది సీత, పళ్ళు పటపటా కొరుకుతూ. ఇదిగో ఊరికే నోరు పారేసుకోకు. అతనే నన్ను ఈ గదిలోకి వెళ్ళమన్నాడు, కొనుక్కునే వచ్చాను. ఆయన వెళ్ళమన్నారా? అవును. నేను సిగరెట్స్ కొనుక్కునొస్తాను, మీరు ఆ గదిలోకి వెళ్ళండి. సీత పడుకునుంటుంది, నిద్ర లేపండి, పర్వాలేదు. నేను తిరిగి వచ్చేందుకు కాసేపు పడుతుంది, వీధి గుమ్మం గడియ వేసుకోండి అని చెప్పి వెళ్ళాడు. అంతకన్నా విపులంగా ఎలా చెబుతాడు? నీకేం చెప్పలేదా అడిగాడు కోదండపాణి. అబద్ధం, ఆయన అలా అనరు, అనుండరు. నువ్వే సమయం చూసుకుని ఇలా వచ్చావు, గెటౌట్ అంది సీత. ఏంటి నీ ఉద్దేశం? ఏంటి నాటకం? నేను హాల్లోకి వెళ్ళి కూర్చుంటాను, అతన్ని రాని నిలదీసి అడుగుతాను అని రొప్పుతూ హాల్లోకి వెళ్ళాడు. సీత తల తిరిగిపోతుంది. తన భర్తను గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు. అంత నీచమైన పని చేస్తాడా? లేకపోతే ఈ కోదండపాణికి ఎన్ని గుండెలు తన పడక గదిలోకి రావడానికి? ఆలోచిస్తోంది. తన భర్తే తనని కడపలో ఆ మేనేజర్కి విసరమని పంపించడం జ్ఞాపకొచ్చింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరాయి మొగాళ్ల పక్కన తనని కూర్చోబెట్టడం గుర్తుకొచ్చింది. చెదిరిపోయిన ఓ డిజైన్ సర్దుకుని బొమ్మలా కనిపించినట్లు అంత అర్థమవుతోంది. అసహ్యం, కోపం, రోషం అన్నీ లోపల నుంచి పొంగొస్తున్నాయి, ఏడుస్తోంది. అంతలో బయట చప్పుడైంది. సీత తన పడకగది తలుపు దగ్గరికి వెళ్లి నిల్చుంది. కోదండపాణి తన భర్త ఏం మాట్లాడుకుంటుంది వినడానికి. ఏ సూర్యం, ఏంటయ్యా, నువ్వేమో లోపలికి వెళ్ళమన్నావు, లోపలికి వెళ్ళగానే ఆవిడేమో కసుమని మీద పడింది, ఏంటి నాటకం అని అరిచాడు. సారీ, ఆవిడికి ఇటువంటివి అలవాటు లేదు, కొత్త అన్నాడతను. నాన్సెన్స్, ముందు చెప్పు ఉండాల్సింది నువ్వు. నన్ను షటప్ అని గెటౌట్ అని నోటుకొచ్చినట్లు తిట్టింది, నేను వెళుతున్నా అని లేచాడు కోదండపాణి. ఎక్స్క్యూజ్ మీ కోదండపాణి, సూచనగా చెప్పాను, ఆవిడకి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి చెబుతావా? ఉండనా? ఇప్పుడు కొద్దు, రేపు రా, ఇవాళ నేను కొంచెం సాగదీస్తాను అన్నాడు సూర్యప్రకాష్రావు. సీత మొహంలో నెత్తురు చుక్కలేదు. తన చెవులను తనే నమ్మలేకపోయింది. తన భర్తేనా ఆ మాటలు మాట్లాడింది?
తనని అంతగా ప్రేమించి లాలించి ఆదరించే ఆ మనిషేనా అలా మాట్లాడింది? ఆయన కాదేమో, ఆయన గొంతు పోలిన గొంతున్న ఇంకెవరో అయి ఉంటుంది. ఆ కోదండపాణి ఏదో మోసం చేస్తున్నాడు. ఇలాంటి అర్థం లేని పిచ్చి ఆలోచనలతో తలుపుకి ఆనుకుని అక్కడే నిలబడింది. కోదండపాణి కారు స్టార్ట్ కావడం కానీ వీధి తలుపు గడియపెట్టడం కానీ సీత గమనించలేదు. సూర్యప్రకాశ్రావు గదిలోకి రాగానే తుళ్ళిపడి చూసింది. అతను సిగరెట్ తాగుతూ మంచం దగ్గరికి వెళ్లాడు. సీత వైపు చూడలేదు. నిజమేనా? అడిగింది. తెలియక కాదు, నిజం కాదని అంటాడేమో అన్న ఆశతో. ఏం నిజం? ఆ కోదండపాణి చెప్పిన నిజం. కళ్ళనీళ్లతో అడిగింది. ఈ చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తావేమిటి సీత? అన్నాడు అతను కాస్త విసుగ్గా. ఏది చిన్న విషయం? అతన్ని నా పడగదిలోకి పంపించడమా? అడిగింది ఒళ్ళు మండిపోతూ. సూర్యప్రకాశ్రావు నవ్వాడు. నిజంగా సీతమ్మ వారి మళ్ళీ నిప్పులు కక్కుతున్నావే అని ఆమె దగ్గరికి వెళ్లి భుజం మీద చేయివేసి అతను తలుచుకుంటే, నా కంపెనీకి 100,000 రూపాయల పెట్టుబడి పెడతాడు అని చెప్పాను కదా సీత అన్నాడు. భుజం మీద నుంచి అతని చేతిని ఒక్క దులుపు దులిపింది. పాదాల నుంచి తల వరకు అతన్ని పరీక్షగా చూసింది. కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి నేల మీద. సంపాదించేందుకు మీకు ఓపిక ఉత్సాహము లేకపోతే నేనెక్కడైనా ఉద్యోగం చేసి సంపాదిస్తానే, ఈ పాడు పనేమిటి? ఉద్యోగం చేసి ఏం సంపాదిస్తావు? 60 70 జీతం వచ్చే ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది? దొరుకుతుంది నిజమే, ఆ 60తో ఎలా బతుకుతాం? అంతకంటే తక్కువ జీతాలతో బతుకుతున్న వాళ్ళు లేరు. నాకు చేతకాదు అన్నాడతను సిగరెట్ యాష్ట్రేలో పడేస్తూ. అందుకని అడ్డమైన మొగాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తానంటారా? అడిగింది రోషంతో. అతను సీతని చొరచొరా చూశాడు. నేను తప్ప ఇంకో మొగాడి నీకు తెలియనట్లు మాట్లాడుతున్నావే అన్నాడు. ఆ మాట విషపు బాణంలా గుచ్చుకుంది ఆమెకి. అదా విషయం, ఎప్పుడో తెలియక చిన్నతనంలో ఏదో తప్పు చేశానని ఇప్పుడు నన్ను మానం అమ్ముకోమంటారా అంది. నాకు అభ్యంతరం లేదుగా, నీకెందుకు అభ్యంతరం? అడిగాడతను. నా ఒళ్ళు ఎలా వాడుకోవాలో చెప్పేది, అభ్యంతరం ఉన్నది లేంది తేల్చేది మీరా? ఇది నా శరీరం, నా ఒంటిని ఎవరు ముట్టుకోవచ్చో నేను నిర్ణయించుకుంటాను అంది. అతను సీత కళ్ళలోకి చూశాడు. సీత, నాకు జబ్బు చేసిందనుకో, చావు బ్రతుకుల మధ్య ఉన్నాననుకో, మందుకి నన్ను బతికించడానికి ఓ 50 రూపాయలు అరగంటలో కావాలనుకో, మీ వాళ్ళకి ఉత్తరం రాసి తెప్పించడానికి వ్యవధి లేకపోతే అప్పుడు ఇలాంటి పనిచేసి నన్ను బతికించుకుంటావా? లేక చస్తే చావని అనుకుంటావా? నీ ఒళ్ళు కనుక ఎవరూ ముట్టుకోకూడదంటావా? అడిగాడు. పూర్వం అయితే ఏం చేసేదానో నాకు తెలీదు, ఇప్పుడు చస్తే చావని అని వెళ్ళిపోతాను అంది కటువుగా. అతను దివులుగా చూశాడు భార్యని. సీత, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు గ్రహించలేవు. డబ్బు గడించాలనే ఈ తాపత్రయం ఎందుకు? నాకోసమా? కాదు, నీకోసం, మన రమేష్ కోసం. నీ మీద ప్రేమ వలన ఈ ఈర్షని చంపుకున్నాను సీత అన్నాడు ఆమెను కౌగులించుకుంటూ. నన్ను ముట్టుకోకండి, అసహ్యంతో నా ఒళ్ళు చిటపడమట్టోంది అని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది సీత. సూర్యప్రకాశ్రావు ఇంకో సిగరెట్ వెలిగించి అక్కడే నిలబడ్డాడు. ఎంత నీచమైన పనిచేశారు, మిమ్మల్ని దేవుడు మళ్ళీ చూసుకున్నాను. భగవంతుడిలోనైనా లోపముంటుంది కానీ మీలో ఏ లోపమూ లేదనుకున్నాను. మీ ఔదార్యం, మీ విశాల హృదయం తలచుకుని తలచుకుని మురిసిపోయాను. అది విశాలమైన హృదయం కాదు, ఈర్ష లేకపోవడం కాదు. నా మీద, నా శరీరం మీద మమకారం కానీ ఈశన్ మాత్రమైన గౌరవం కానీ లేకపోవడం అని నేననుకోలేదు. అప్పుడే కడపలో తెలుసుకోవలసింది, నాకు బుద్ధుంటే. లేకపోయింది, తెలివిమాలిందాన్ని. బంగారు విగ్రహం అని పూజిస్తున్న విగ్రహం నా కళ్ళ ముందు ఉత్త మట్టి బొమ్మ కాదు, చీడపురుగుల పొట్టలా కనిపిస్తోంది అని భోరుమని ఏడవసాగింది సీత. ఏడ్చేడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది. ఓ రాత్రివేళ సూర్యప్రకాశ్రావు ఆమె తలనిమురుతూ నిద్రలేపాడు. ఉలిక్కిపడి నిద్రలేచింది. నిమిషంపాటు నిద్రమత్తులో ఉండి జరిగిందంతా కలయమో అనుకుంది. తర్వాత జ్ఞాపకం వచ్చి చటుక్కుని లేచి కూర్చుంది. ఎందుకు లేచావు? అడిగాడతను. నేను పైకెళ్ళి పిల్లాడి గదిలో పడుకుంటాను. ఎందుకు? ఇక్కడ పడుకోవడానికేం? నాకిష్టం లేదు. అంత రోతగా ఉన్నానా? తలూపింది సీత. నువ్విక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, నాకు నువ్వు కావాలి అన్నాడతను. ఎందుకు? కోదండపాణికి ఇంకా డబ్బున్న అలాంటి వాళ్ళకి పంచిపెట్టడానికా? మంచం కింద ఎవడైనా దాచారా? అడిగింది కసికొద్ది. ఒక్క గంతులో లేచి వెళ్లి సీత జుట్టు పట్టుకున్నాడు. సీత, మంచిగా చెబుతున్నాను, నువ్వు నా భార్యవి అని మరిచిపోక అన్నాడు. బలహీనంగా నవ్వి, నువ్వంటే ప్రాణం నాకు. నా భార్యని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కడుపొచ్చాక ఏం చేయను? నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, ఎలా, ఎవరికి చెప్పను? కడుపు తీయించేయి అన్న మగాడొకడు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలీదు. నువ్వే నాకు సర్వస్వం, కానీ మనకు డబ్బు కావాలి. కనుక వ్యభిచారం చేసి సంపాదించి
నిన్ను నన్ను పిల్లాన్ని పోషించు అన్న మొగాడు ఇంకొకడు. ఆ భగవంతుడు నాకిటువంటి మొగాళ్నివ్వాలా అని తలబాదుకుంది సీత. సీత, అలా ఆవేశపడక సావధానంగా ఆలోచించు. నిన్ను నేను చేయమన్న పని ఎంతోమంది చేస్తున్నారు. నోర్మోయ్, అట్టడుగున నీమీద ఇంకా కాస్త గౌరవమో ప్రేమ ఉంటే మళ్లీ నువ్వు ఇలా అడగడం వలన అది పోయింది. వదిలినను అంది అతన్ని ఓ తోపు తోసి. వెళ్ళు, కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, నిన్ను నీ పిల్లాన్ని నేనిక పోషించలేను. వద్దు, నువ్వు పోషించొద్దు, నన్ను వెళ్ళని, అదే 10,000 అని గదిలోంచి పరిగెత్తింది సీత. సూర్యప్రకాశ్రావు నిద్ర లేకముందే తను లేచి ఒక సంచిలో 2 బట్టలు పెట్టుకుని పిల్లాన్ని తీసుకుని ఆ ఇంట్లోంచి బయటకు నడిచింది సీత. తన దగ్గరున్న డబ్బంతా మొత్తం 7 రూపాయలు. అది అప్పుడప్పుడు పెట్టడుగున పడేసిన చిల్లర డబ్బులు. ఎక్కడికమ్మా? అడిగాడు రమేష్. మావే దగ్గరికి. నాన్న రాడు? నెల్లూరికి టికెట్ కొని ఆడవాళ్ల పెట్టులో కూర్చుంది సీత. సూర్యప్రకాశ్రావు లేచి స్టేషన్కు వస్తాడేమోనని భయపడుతూనే ఉంది. అందుకే స్టేషన్ ప్లాట్ఫారం మీద జనాన్ని పరీక్షగా చూస్తోంది. ఎవరో ఒకతను తన కంపార్ట్మెంట్ వైపు వస్తున్నాడు. నడకామొహం ఎక్కడో చూసినట్లుంది. దగ్గరకొచ్చి, సీత నన్ను గుర్తుపట్టలేదు అన్నాడతను. కంఠస్వరం వినగానే పోల్చుకుంది. మీరా, ఇలా అయ్యారేం అనేసి నాలుగు కొరుక్కుంది. అతడు రవి బాగా లావ్ అయ్యాడు. పెద్ద పొట్ట, బట్టతల, కళ్ళకద్దాలు, మెడకింద వేలాడుతున్న ఇంకో గెడ్డం, మొహమంతా నల్లగా గతుకులు గతుకులుగా తయారైంది. ముక్కు, నోరు, కళ్ళు అన్నీ మారిపోయాయి. 1 ఏడాది క్రితం స్మాల్ పాక్స్ వచ్చింది, బతుకుతాననుకోలేదు. ఎక్కడికి వెళుతున్నావు? అడిగాడు. నెల్లూరికి, చిన్నన్న దగ్గరికి. నీ పిల్లాడేనా? తలూపింది సీత. ఆ మధ్య నేను మీ ఊరు వెళ్లాను, ఏదో పనిమీద మీ ఇంటికి వెళ్లాను. నీకు పెళ్ళయిందని మీ వాళ్లు చెప్పారు. సుందరమ్మ పిల్లలు బావున్నారా? ఓఎస్, వస్తాను, ఎవరో ఫ్రెండ్తో కలిసి ప్రయాణం చేస్తున్నాను అని వెళ్ళిపోయాడు రవి. సీతకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. బతికే హాస్యాస్పదంగా తోచింది. ఏ విషయం గురించి తీక్ష్ణంగా ఆలోచించేందుకు బలం లేదు. రైలు కదిలింది. కళ్ళు మూసుకుంది. కనురెప్పల మధ్య నుంచి నీళ్లు చెంపల మీదకి జారుతున్నాయి. సీత రమేష్తో కామేశ్వరరావు ఇంటికి వెళ్లి 1 వారం రోజులైంది. సూర్యప్రకాశ్రావు గురించి, అతని వ్యాపారాన్ని గురించి కామేశ్వరరావు ఏవో ప్రశ్నలు అడిగాడు. సీత స్పష్టమైన జవాబులు చెప్పలేదు. భార్యాభర్తల మధ్య ఏదో ఘర్షణ జరిగి ఉండాలని అతను గ్రహించాడు. కానీ చెల్లెల్ని అడగదలుచుకోలేదు. 1 రోజుల తర్వాత కామేశ్వరరావుకు ఉత్తరం వచ్చింది. అది చదివి సీతకిచ్చాడు. కాముకి, నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బొత్తిగా బాగా ఉండడం లేదు. రోజూ డాక్టర్ వచ్చి మందులిస్తున్నాడు. కానీ ఇక అట్టే కాలం ఉండరని చెప్పాడు. కనుక నీకు వీలుగా ఉంటే ఒకసారి ఉమని పిల్లల్ని తీసుకురా. ఈ మధ్య సూర్యప్రకాశ్రావు నాన్నగారికి ఉత్తరం రాశాడు. ఆయన ఉత్తరాలు చదివే స్థితిలో లేరు. నేనే చింపి చదివాను. సీత పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయిందని, తనకి సీతకి సంబంధం లేదని రాశాడు. ఎందుకు వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో రాయలేదు. ఆ విషయం తెలియజేయడం తన బాధ్యత కనుక తెలియజేశానని రాశాడు. సీత విషయం నీకేమైనా తెలుసా? నీకు ఉత్తరాలు ఏమైనా రాసిందా? నీ దగ్గరకొచ్చిందా? వెంటనే జవాబు రాయ్ రంగా. సీత ఉత్తరమంతా చదివి మడిచి అన్నచేతికిచ్చింది. రేపు బయలుదేరదామనుకుంటున్నాను, నాన్నగారిని చూడాలనుంది. నువ్వు వస్తావా? అడిగాడు కామేశ్వరరావు చెల్లెల్ని. ఉమని పిల్లల్ని కూడా తీసుకువెళుతున్నావా? ఆ, అందుకని నీకు రావాలని లేకపోతే రాక. నాన్నగారిని చూడాలని నాకు ఉంది, వస్తాను. సరేగాని సూర్యప్రకాశ్రావుకి నీకు మనస్పర్ధలొచ్చాయా? చెప్పాలని లేకపోతే చెప్పక. నేనేమైనా కలగజేసుకుని రాజీ కుదరచగలనేమో అనుకుని అడుగుతున్నాను అన్నాడు. కామేశ్వరరావుకి చెప్పకూడదని కాదు, అతనికి జరిగిందంతా చెప్పి అతని సలహా అడుగుదామనుకుంది. కానీ చెప్పలేకపోయింది. ఆత్మాభిమానము, సిగ్గు అడ్డొచ్చాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొట్లాట్లు వస్తాయి. వస్తే ఇలా ఇంట్లోంచి వచ్చేయకూడదు. అకారణంగా 4 నోళ్లలో పడ్డం అవుతుంది. ఇప్పుడు కాదు, సాయంకాలం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక తీరుబడిగా చెబుతాను అంది సీత. పిల్లలు ఆడుకోవడానికి పార్కుకు వెళ్లారు. ఉమ వంట చేస్తోంది. చెబుతానన్నావు అంటూ సీతకి ఎదురుగా కూర్చున్నాడు కామేశ్వరరావు సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే. ఉమను కూడా రాని అంది సీత. అన్నా చెల్లెలు మాట్లాడుకుంటుంటే మధ్య తనెందుకని వంటింట్లో లేని పని కల్పించుకున్న ఉమ ఆ మాట విని పరిగెత్తుకొచ్చి, నిజం చెప్పద్దు, క్యూరియాసిటీతో నేను ఈ 1 రోజుల నుంచి చేస్తున్నాను సీత అంది. వినడానికి సొంపుగా ఉండే ప్రణయ కలహం కాదు ఉమా, చాలా అసహ్యం వేస్తుంది అని సీత చెప్పడం ప్రారంభించింది. 2 గంటలు పట్టింది అంతా చెప్పడానికి. కాము, మళ్లీ నీ నెత్తిమీద వచ్చి పడ్డాను పిల్లాడితో సహా.
నాకు కష్టం వచ్చినప్పుడల్లా నువ్వే జ్ఞాపకం వస్తావు, తప్పు నీదే. అప్పుడు మొదట్లో అంత సానుభూతి ఆపేక్ష చూపించకుండా పెద్ద నేమల్లే ఉండవలసింది అంది సీత. నువ్విక్కడికి వెంటనే బయలుదేరి రావడం మంచి పని చేశావు. ఒక తల్లి కడుపును పుట్టాం, అది మరచిపోక అన్నాడు కామేశ్వరరావు. నేను బిఏ పూర్తి చేస్తానన్నయ్య. ఆ పని ఇంతకుముందే చేయవలసింది, ఇప్పుడైనా మించిపోయింది లేదు. షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ కూడా నేర్చుకో. మరి అంతవరకు నేను ఇక్కడే ఉండు, ఆ రెండు వస్తే మంచిది అందుకని చెప్పాను అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు కుటుంబము, సీత, జబ్బుగా ఉన్న తండ్రిని చూడడానికి నెల్లూరు నుంచి బయలుదేరారు. బెజవాడ నుంచి లీలా, విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్న కృష్ణారావు కూడా వచ్చారు. కామేశ్వరరావు అక్కడికి వెళ్లిన 3 రోజుల తర్వాత విశ్వేశ్వరరావు పోయాడు. తల్లి పోయినప్పుడు ఏడ్చినంతగా ఎవరూ ఏడవలేదు. అప్పటికీ ఇప్పటికీ అందరూ వయసులో కాస్త పెద్దవాళ్ళయ్యారు. అదికాక కమలమ్మ ఆకస్మికంగా పోయింది. విశ్వేశ్వరరావు పోతాడని ముందుగా తెలుసు. కర్మయ్యాక 12వ రోజున కామేశ్వరరావు ప్రయాణం కట్టాడు. రంగారావు సీతని తన గదిలోకి రమ్మన్నాడు. ఏంటన్నయ్యా అడిగింది సీత. నీ విషయం అడగడానికే, సూర్యప్రకాష్రావు నిన్నెందుకు వదిలేశాడు అడిగాడు విసుగ్గా. నేనే వచ్చేశాను. ఎందుకు? చాలా కారణాలున్నాయి, చెప్పరాదు? చెప్పడం ఇష్టం లేక అవన్నీ ఇప్పుడు ఎందుకులే అంది సీత. నువ్వు మా కుటుంబాలకి పెద్ద సమస్యే కూర్చున్నావు. ఇంకా సరోజ పెళ్లి కాలేదు, ఆ బాధ్యత నా మీద పడింది. సరోజ పెళ్లికి దీనికి సంబంధం ఏమిటి? 2వ అమ్మాయి మొగుని వదిలేసింది అని తెలిస్తే సరోజను చేసుకోవడానికి భయపడరు? చదువుకుందిగా, హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది, కట్నం పోసి పెళ్లి చేయకపోతేనే అంది సీత. ఎవడికో పిల్లని కని నువ్వు కాము నెత్తి మీద పడేసినట్లు ఇక్కడ సరోజ కూడా ఓ పిల్లని పడేసి వెళ్ళడానికా? చాలు చాలు, కుటుంబంలో నీలాంటిది ఒకతుంతేనే చూస్తున్నాం. ఇప్పుడు నా వల్ల నీకొచ్చిన చికాకేమిటి? ఇది చాలదు, ఏదో కష్టపడి పెళ్లి చేశాం, ఆ మొగుడికి ఓ పిల్లాన్ని కని వదిలేస్తే ఎలా? ఏం జరిగిందో చెబితే సమాధానం సమకూర్చడానికి ప్రయత్నిస్తాను. అనవసరం. అనవసరమేమిటి? ఏం చేస్తావు? కాముగాడి ఇంట్లో పడి తింటూ ఉంటావా? అసలే వాడి జీతం తక్కువ, 2 పిల్లలు, పైగా నీ పిల్లలు, నువ్వు అన్యాయం కదూ. నేనిక్కడ ఉంటే నీకు కష్టంగా ఉంటుందేమో కాని కాము అన్నయ్యకి కష్టంగా లేదు. అయినా అక్కడ ఉండడం కూడా ఇంకో ఏడాదే. తర్వాత బిఏ పూర్తి చేస్తాను, షార్ట్ హ్యాండ్ టైపు నేర్చుకుంటున్నాను. ఎక్కడైనా ఉద్యోగం చేసి నా పొట్ట నా పిల్లల పొట్టలు నేను పోషించుకుంటాను అంది గర్వంగా. 2 పిల్లల్ని పెట్టుకుని ఏ పట్టణంలోనూ ఉంటావా? అవును. అటువంటి జీవితం నీకు పనికిరాదు, నీకు నిగ్రహం లేదు. తండ్రి, తల్లి, అన్న, వదిన ఎంతమంది ఉండగా మా కళ్ళల్లో దుమ్ము కొట్టి ఇక్కడే పాడు పనిచేశావే, ఒంటిగా ఉంటే నీకు హద్దు పద్దు ఉంటుందా? ఏమవుతుంది? పూర్తిగా తిరుగుబోద్దని అవుతావు. మేమంతా తర్వాత తలలు ఎత్తుకుని ఎలా తిరుగుతాం అన్నాడు కోపంగా. సీత పక్కపక్కా నవ్వింది. అన్నయ్య, అటువంటి చాపల్యం అమ్మకో నాన్నకో ఉండుండాలి, లేకపోతే నీకు నాకు కూడా ఎలా వస్తుంది అంది. అంటే? అడిగాడు రంగారావు. ఏం లేదు, కనకం గొడవ జరిగిందే. ఆ రోజున నేనింట్లోనే ఉన్నానని మర్చిపోక, నీళ్లగది నుంచి వస్తూ చూశాను. ఆ వేళ అసలు జరిగిన విషయం చెప్పుంటే మన కుటుంబ గౌరవం ఏమయ్యేది? ఆడదాన్ని కనుక నేను బయటపడిపోయాను, మగవాడివి కనుక నువ్వు ఎన్ని పాడు పనులు చేసినా ఎవరికీ తెలీదు అని తన గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది సీత. ఏంటి అన్నయ్య చెబుతున్నాడు నీకు? అడిగాడు కామేశ్వరరావు. ఏం లేదు, ఉద్యోగానికి ఏ ఊరికైనా వెళితే జాగ్రత్తగా ఉండమన్నాడు అంది. క్షణం తీరిక లేకుండా ఉంది సీతకి. పొద్దున్న లేవగానే 1 గంట చదువుకుని ఆదరాబాదరా స్నానం చేసి టైప్ రైటింగ్ క్లాసుకు వెళ్లేది. తర్వాత ట్యూటోరియల్ కాలేజీకి, సాయంకాలం షార్ట్ హ్యాండ్ నేర్చుకునేందుకు వెళ్లేది. ఉమా, ఇంటి పనంతా నీకే వదిలేయడం న్యాయంగా లేదు అంది సీత ఉమతో ఓ రోజున. నీ చదువు కాని ఎప్పుడూ నేను చేసే పనేగా, నీ వల్ల ఏమెక్కువైంది జవాబు చెప్పింది సీత. ఉమకి పని ఎక్కువైందని సీతకు తెలుసు. రమేష్కి నీళ్లు పోయడం, డ్రెస్ చేయడం, స్కూల్కి పంపడం, తను చదువుతూ కూర్చునుంటే ఉమె కాఫీ తెచ్చిచ్చేది, ఉమె తన చీరలు ఉతికి మడత పెట్టేది. ఒకటేమిటి, ఇలాంటి చిన్న చిన్న పనులన్నో చేసేది ఉమ. డబ్బు విషయంలో కూడా కామేశ్వరరావు ఇబ్బంది పడుతున్నాడని సీతకు తెలుసు. ఇన్స్టిట్యూట్కి, కాలేజీకి జీతం, తనకి, రమేష్కి బట్టలు, పుస్తకాలు, భోజనం ఖర్చుగాక ఇవి కూడా పైన పడ్డాయి. అన్నయ్య, కాలర్ దగ్గర చిరిగింది నీ షర్టు అంది సీత ఓ రోజున. అలాగా అని ఊరుకున్నాడు కామేశ్వరరావు. చూసుకోలేదు అడిగింది మళ్ళీ. అతను నవ్వి ఊరుకున్నాడు. వేరే షర్టు వేసుకో. లేదు, చాకలాడు బట్టలు తేవడం ఈసారి ఆలస్యం చేశాడు. ఇలాంటి స్వల్ప విషయాల వల్ల సీతకి తన వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పాలవుతోంది తెలిసి వచ్చింది. నేను చదువు మానేసి ఎక్కడైనా ఉద్యోగం చేద్దామని ఆలోచిస్తున్నాను అంది అన్నతో ఓ రోజు.
ఇప్పుడు నీకేం ఉద్యోగం దొరుకుతుంది? అయినా చదువుమనేడు ఎందుకు? నా వల్ల మీరు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు. నాన్సెన్స్, ఇంకో 6 నెలలేగా. అది కాదన్నయ్యా, నువ్వు చిరిగిన బట్టలు వేసుకుంటున్నావు చూడు. అదా అని నవ్వి, సీత నువ్వు ఉద్యోగంలో చేరి సంపాదించడం మొదలుపెట్టాక నాకు సిల్క్ సూట్లు షర్ట్లు కొనిపెట్టు అని వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. సీతకి బీఏలో క్లాస్ వచ్చింది. టైప్ రైటింగ్ లోయర్ హయ్యర్ కూడా పాస్ అయింది. ఉద్యోగం కోసం రోజూ దినపత్రిక చూసి అప్లికేషన్లు వేయడం ప్రారంభించింది. 2 నెలల తర్వాత ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం వచ్చింది ఒక కంపెనీ నుంచి. సాయంకాలం కామేశ్వరరావు ఇంటికి రాగానే సంతోషంతో ఉత్తరం చూపించి, అన్నయ్య రేపే వెళ్ళాలి, ఎల్లుండి ఇంటర్వ్యూ చెప్పింది సీత. చాలా పెద్ద ఇంగ్లీష్ కంపెనీ, మంచి జీతమిస్తారు అన్నాడతను. అడ్వర్టైజ్మెంట్లో వేశారుగా 250. రేపు ఎక్స్ప్రెస్లో బయలుదేరు. ఒంటిగానా? నీకు సెలవు దొరకదా? కామేశ్వరరావు నవ్వి, ఒంటిగా ఇంటర్వ్యూకి వెళ్లేని దానివి, ఉద్యోగం ఏం చేస్తావు అన్నాడు. ఉద్యోగం వస్తే సరే అని గొణిగింది సీత. సెలవుకి ప్రయత్నిస్తాను అని కామేశ్వరరావు ఇంట్లోకి వెళ్ళి 1/2 గంట తర్వాత మళ్లీ బయటకు వెళ్ళాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అడిగింది సీత ఉమని. మేనేజర్ ఇంటికి సెలవు అడగడానికి. 1 గంట తర్వాత తిరిగొచ్చి, సారీ సెలవు ఇవ్వనున్నాడు అని పెదవి విరిచాడు. కామేశ్వరరావు చెల్లెలు కూడా స్టేషన్కి వెళ్లి టికెట్ కొనిచ్చి రైలెక్కించి 50 రూపాయలిచ్చాడు. ఇంతెందుకు అంది సీత. ఈ డబ్బు కూడా చాలకపోవచ్చు, వెంటనే ఉద్యోగంలో చేరవలసి వస్తే అక్కడే ఉండిపోవాలి కదా. ఎలాకర్నా ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఆ విషయం నీకెందుకు అన్నాడు కామేశ్వరరావు కాస్త విసుగ్గా. YWCAలో దిగింది సీత. ఒంటిగా వచ్చే ఆడవాళ్లు దిగడానికి ఆ రోజుల్లో అదొకటే చోటు. మాట్లాడడానికి తెలిసిన వాళ్లు ఎవళ్ళూ లేరు. తనక ఉద్యోగం వస్తుందా, తన కష్టాలు గట్టెక్కుతాయా, ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు పొద్దున్నే చకచక స్నానం డ్రెస్సు ముగించి 8 గంటలకల్లా బయలుదేరింది. మౌంట్ రోడ్లో ఉంది ఆ కంపెనీ, 3 అంతస్తుల మేడ. సీతతో పాటు ఇంటర్వ్యూలో ఇంకో 20 మంది వచ్చారు. ఆ 20 మందిలో 18 మంది ఆంగ్లో ఇండియన్స్. వాళ్లు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, తనలా ఆదురుద్దాగా లేరు. ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్న ధిలాస వాళ్లలో కనపడుతోంది. 11:30కి తనని లోపలికి పిలిచారు. పెద్ద గది, గది మధ్య ఒక బల్ల. ఆ బల్లకి 3 పక్కల 3 ఒక అతను తెల్లవాడు, ఒక అతనికి తలపాగా, నుదుటి మీద చంద్రం బొట్టు, ఇంకో అతను స్వదేశీయుడే కానీ ఫుల్ సూట్లో ఉన్నాడు. సీత తన డిగ్రీ సర్టిఫికెట్, ఇతర యోగ్యతా పత్రాలు ఇచ్చింది. తెల్లతను వాటిని చూసి పక్కన పెట్టి, ఆఫీసు స్టెనోగ్రాఫర్ ఉద్యోగం, పొద్దున్నే 8 గంటలకి ఆఫీసుకు రావాలి, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజన విరామం, సాయంకాలం 5 గంటలకి ఆఫీసు మూసేస్తాం, మీకు ఈ టైమింగ్స్ వీలుగా ఉంటాయా అడిగాడు. ఎస్ సార్. షార్ట్ హ్యాండ్లో ఈ ఉత్తరం డిక్టేషన్ తీసుకుని తర్వాత ఆ టైప్ మిషన్ మీద టైప్ చేయి అన్నాడు. ఎస్ సార్ అంది సీత. ఆయనే డిక్టేటు చేస్తాడేమోనని భయపడింది. త్వరగా మాట్లాడడం వల్ల, ఉచ్చారణలో వ్యత్యాసం ఉండడం వల్ల అతని ఇంగ్లీషు తనకి స్పష్టంగా తెలియడం లేదు. ఫుల్ సూట్లో ఉన్న అతను ఉత్తరం ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించేసరికి సీత మనసు కుదుటపడింది. ఉత్తరం చెప్పడం అయిపోగానే, వెళ్ళి టైప్ చేసి తీసుకురా అన్నాడు ఆ తెల్లతను. సీత వెళ్ళి ఉత్తరం టైప్ చేసి తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది. చేతి గడియారం చూసి ఆ ఉత్తరం మీద ఏదో రాశాడు తెల్లతను. నువ్వెళ్ళు, తర్వాత తెలియపరుస్తాను అన్నాడు తలపాగా మనిషి. సీత లేచింది. జస్ట్ 1 మినిట్ అని ఆ తెల్లతను మిగతా 2 ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ 2 తలలుపారు. కూర్చో, నువ్వు బయటూరు నుంచి వచ్చావు కదా, తర్వాత నీకు ఉత్తరం రాయడం దీనికి, ఇప్పుడే మాట్లాడదాం అని క్షణవాగి, నువ్వు వెంటనే డ్యూటీలో చేరగలవా అడిగాడతను. సీత తల ఊపింది. నీకు పెళ్ళయిందా, నీ భర్త అనుమతి తీసుకున్నావా? వివాహమైంది అని ఊరుకుంది సీత. పిల్లలా? 1 కొడుకు 2 క్లాస్ చదువుతున్నాడు. నీ భర్తకేం ఉద్యోగం? నేను నా భర్త విడిపోయి చాలా కాలమైంది, అందుకే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అంది సీత. తలపాగా మనిషి సీతని పరీక్షగా చూసి, ఓ అలాగా, ఈ ఊళ్ళో ఎక్కడ దిగావు అని అడిగాడు. YWCAలో. గుడ్, జీతం విషయం తెలుసా? సీత తల ఊపింది. ప్రస్తుతం 250తో ప్రారంభిస్తాం, నువ్వు శ్రద్ధగా పనిచేస్తే క్రమేపీ ఎక్కువ చేస్తాం. థ్యాంక్స్ అంది సీత. రేపే డ్యూటీలో చేరడానికి నీకు వీలుంటుందా? ఎస్ సార్. సీత సంతోషం పట్టలేకుండా ఉంది. గుడ్, రేపు 8 గంటలకల్లా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను అన్నాడు తెల్లతను. నేల మీద నడుస్తున్నట్టు లేదు సీతకి. మనిషి ఏదో తేలికైపోయినట్లు అనిపించింది.
ఇంకా నమ్మలేకుండా ఉంది. ఆ సువార్త చెప్పడానికి తనతో పాటు సంతోషపడేవాళ్లు ఎవరూ లేరు. అదొకటే దిగులు. తిన్నగా పోస్టాఫీస్కి వెళ్లి కామేశ్వరరావుకి విపులంగా టెలిగ్రామ్ ఇచ్చింది. 5 రూపాయలైంది టెలిగ్రామ్కి. బస్సులో ఎవరో ఒక ఆమెతో మాటలు కలుపుకుని తనకు ఉద్యోగం దొరికిన సంగతి చెప్పింది. ఎవరికో ఒకళ్ళకి చెప్పాలి, చెబితే కాని పొంగి వస్తున్న సంతోషం ఆగదు. మర్నాడు సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే విజిటర్స్ రూంలో కామేశ్వరరావుని చూసింది సీత. అనయ్య, నువ్వెప్పుడొచ్చావు? అడిగింది సంతోషంగా. పొద్దున్నొచ్చానమ్మా, నేనొచ్చేటప్పటికీ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఎక్కడ దిగావు? హోటల్లో. నువ్వు వేరే ఏదైనా పని మీద వచ్చావా? లేదు, ఉద్యోగంలో చేరుతున్నావు కదా, నీకన్ని ఏర్పాట్లు చేద్దామని వచ్చాను. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. అన్నయ్య, నా కష్టాలు గట్టెక్కే అనుకుంటాను. చాలా పెద్ద కంపెనీ, నా బాస్ తెల్లతను, ఆయన కింద 2 మేనేజర్లు, వాళ్ల ఉత్తరాలు టైప్ చేయడం నా పని అంది. పని ఎక్కువగా ఉంటుందా? ఇవాళ మొత్తం 3 ఉత్తరాలే టైప్ చేశాను. ఎక్కువ ఉంటేనేం, ఎంత పనైనా చేస్తాను. పదపోదాం, క్షణముండు, మొహం కడుకుని చీర మార్చుకొస్తాను అని లోపలికి వెళ్లి 15 నిమిషాల తర్వాత వచ్చింది సీత. ఇద్దరూ కాఫీ తాగడానికి హోటల్కి వెళ్లారు. ఏవో ఏర్పాట్లన్నో, ఏంటవి? అడిగింది సీత. ముందు ఓ ప్రశ్న, రమేష్ని నీతో ఇక్కడ ఉంచుకుంటావా లేక నా దగ్గర అక్కడే ఉండిస్తావా అడిగాడు. నేను లేకపోతే వాడుండడు, నిర్మలారాదు. అది చిన్నప్పటినుంచి నీ దగ్గర పెరిగింది, వాడు బెంగపెట్టుకుంటాడు. వాడిని తీసుకొస్తే ఈ హాస్టల్లో ఎలా ఉంటావో, ఇల్లు తీసుకోవాలి. తల ఊపింది సీత. అందుకే వచ్చాను, ఇల్లు వెతికి మిగతా ఏర్పాట్లు చేయడానికి. ఓ వారం సెలవు తీసుకున్నాను. 7 రోజులు ఆగుదాం, నాకు జీతం వస్తుంది. ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి, కావలసిన వస్తువులు కొనడానికి. నీ జీతం వచ్చాక ఇద్దువుగాని, ఆ ఏర్పాట్లన్నీ ఇప్పుడే చేస్తాను అన్నాడు కామేశ్వరరావు నవ్వుతూ. రాయపేటలో 20 రూపాయలకి ఒక చిన్నిల్లు చూశాడు. మర్నాడు సీతని తీసుకెళ్లి చూపించాడు. బావుంది, ఒకళ్లతో సంబంధం లేదు, రమేష్కి ఆడుకునేందుకు ఖాళీ స్థలం కూడా ఉంది అంది సీత. వాడికి స్కూలు దగ్గరే, అరఫార్లాంగు కూడా లేదు, నీకు బస్టాండ్ దగ్గర, మార్కెట్ పక్కనే అన్నాడు కామేశ్వరరావు. అయితే నేను ఆ హాస్టల్లో, నువ్వు హోటల్లో దేనికి, డబ్బు దండగా అంది సీత. మర్నాడు ఇంటికి కావలసిన పాత్ర సామాను, చేపలు, ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు. అన్నం పెట్టి నెలకి 5 రూపాయలకి పని మనిషిని కుదిర్చారు. రమేష్ని స్కూల్కి తీసుకెళ్లడం, తీసుకురావడం, బజార్ పని అంతా అదే చూసుకుంటుంది. నేను వెళ్లి రమేష్ని తీసుకొస్తాను అని కామేశ్వరరావు బయలుదేరాడు. పొద్దున్న వెళ్లి సాయంకాలం ఎక్స్ప్రెస్లో తిరిగి వచ్చాడు రమేష్తో. ఉమని పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా? అడిగింది సీత. అప్పుడే, నువ్వు కొంచెం స్థిరపడు, డిసెంబర్లో వస్తాం అన్నాడు కామేశ్వరరావు. 2 రోజుల తర్వాత వెళ్లిపోయాడు. సీత డబ్బు పొదుపుగా వాడుకుని 100 రూపాయలకన్నా ఖర్చు చేయలేదు. 50 రూపాయలు బ్యాంకులో వేసుకుని 100 రూపాయలు అన్నకి పంపింది. అన్నయ్యకి, నా మొదటి నెల జీతంలోంచి పంపిస్తున్నాను. నీకిలా డబ్బు పంపగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళు నువ్వు నా మీద చూపిన ఆపేక్షకి, దయకి అంతులేదు. నా వలన నీకెంత ఖర్చయిందో నువ్వు కానీ ఉమ కానీ నాతో చెప్పకపోయినా నాకు తెలుసు. ఉమ నగలన్నీ అమ్మేశావు, అవన్నీ ఉమకి చేయించాలి, అందుకే పంపిస్తున్నాను. ఉమ చాలా మంచిది, మంచిది కనుకే నువ్వు డబ్బు నా కోసం ఖర్చు పెడుతుంటే, నేను 6 నెలలకొకసారి వచ్చి మీ నెత్తిమీద కూర్చుంటుంటే ఏమీ అనకుండా ఎంతో అనురాగంతో చూసింది నన్ను. ఇలా రాసింది ఉత్తరం. తిరుగుటపాలో జవాబు వచ్చింది సీతకి. నువ్విలా డబ్బు పంపించడం నాకేం బాగలేదు. నువ్వు సంపాదించి తిరిగి ఇస్తావని కానీ, తిరిగి ఇవ్వాలని కానీ నేను ఖర్చు చేయలేదు. డబ్బు జాగ్రత్తగా దాచుకో, రేపు నీకు అవసరమైతే ఎవరిస్తారు, సంపాదించి పెడతారు? ఈ ధోరణిలో ఉంది ఉత్తరం. సీత మొండిగా నెల నెలా 100 రూపాయలు పంపిస్తూనే ఉంది. ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం దాటింది. 25 రూపాయలు ఎక్కువైంది జీతం. తానొకప్పుడు కష్టాలు పడ్డానని, తన జీవితం చితికిపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదని జ్ఞాపకం లేదు సీతకి. ఆఫీస్ పని, ఇల్లు, రమేష్ చదువు వీటితో సరిపోతుంది. కామేశ్వరరావు, ఉమా, పిల్లలు ఒకసారొచ్చి 10 రోజులుండి వెళ్లారు. కామేశ్వరరావుని కానీ ఖర్చు పెట్టనివ్వలేదు. అందరికీ రకరకాల ప్రజెంట్స్ పొంది సీత. మర్నాడు ఊరికి వెళతారనగా భోజనాలయ్యాక పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఉమా, కామేశ్వరరావు, సీత కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నయ్య. నేను ఉద్యోగం చేస్తానని కానీ, నా బతుకు నేను మర్యాదగా బతుకుతానని కానీ అనుకోనైనా అనుకోలేదు. దీనికంతా క్రెడిట్ నీది. నువ్వు నాకు అడుగడుగునా సలహాలిచ్చి నాకు కావలసిన సహాయం చేయకపోతే నేనేమయ్యేదానో అంది సీత. కామేశ్వరరావు నవ్వి, తప్పులు అందరూ చేస్తారు సీత,
చేసిన తప్పులు సరిదిద్దుకుని ఆ తప్పులు మళ్లీ చేయకుండా ఉండే వివేకము, జీవితంతో కుస్తీ పట్టగల మనోబలము, అనుకున్నది సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలి. నీలో ఆ ఉన్నాయని నాకు తెలుసు అంది. నీకెలా తెలుసు? నాన్నగారికి పెద్దన్నయ్యకి ఎందుకు తెలీదు? వాళ్లకన్నా నువ్వు చిన్నవాడివిగా. వాళ్లల్లా నువ్వు సిగ్గులేదా? ఎంత పాడు పనిచేశావు, దేనిలోనన్నా పడిచావు అనుంటే నేనేమయ్యేదాన్ని అంది సీత. కామేశ్వరరావు నవ్వి, ఆ మాట నిన్ను ఎవరన్నారు అడిగాడు. నీకు తెలీదా? పెద్దన్నయ్య అన్నాడు అమ్మంది. నాన్నగారు స్పష్టంగా అనలేదు, కానీ ఆ దొలా చూసేవారు నన్ను. కుటుంబ గౌరవం పోగొట్టాను, తలెత్తుకు తిరగలేకుండా చేశాను. కామేశ్వరరావు కాసేపు మౌనంగా ఉండి, సీత, సూర్యప్రకాశ్రావు నీకు మళ్లీ కనిపించాడా అడిగాడు. లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు, నిన్న చైనా బజార్లో చూశాను. మాట్లాడావా? తల ఊపి, నీ విషయం ఏమీ అడగలేదు, కాఫీ తాగడానికి రమ్మన్నాడు, అవసరం లేదన్నాను. ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రాయపేట అని చెప్పాను, తన కారులో దింపుతానన్నాడు. అది అవసరం లేదని ఇంకో టౌన్లో కొనున్నదని చెప్పి తప్పించుకున్నాను. చాలా ఖరీదైన కారు, వ్యాపారం చాలా బాగున్నదని, కీల్పాకులో ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. నువ్వు అతన్ని వదిలి రావడానికి కారణం నాతో చెప్పుంటావని తెలీదులా ఉంది, కారులో అందమైన అమ్మాయి ఉంది అన్నాడు. సీత తల ఉంచుకుంది. సీత, నువ్వు ఇలా ఒంటిగానే ఉండదలుచుకున్నావా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఆ సూర్యప్రకాష్ రావు ఎవరితోనో సుఖంగా ఉన్నాడు, నువ్వు విడాకులు తీసుకురాదు? ఎందుకు? ఎంతకాలం ఇలా ఒంటిగా ఉంటావు? ఇంకోసారి పెళ్లి చేసుకోమనా? తల ఊపాడు కామేశ్వరరావు. సారీ, ఈ విషయంలో మాత్రం నీ సలహా నేను వెందల్చుకోలేదు. చాలు చాలు, నాకు ఈ జీవితమే హాయిగా ఉంది. ఇప్పుడు హాయిగానే ఉంటుంది కొత్తలో, తర్వాత? తర్వాత ఏమవుతుంది? రమేష్ పెద్దవాడవుతాడు, వాడు నన్ను చూసుకుంటాడు. అన్నయ్య, ప్లెయిన్గా మాట్లాడుకుందాం. పెళ్లి కాకుండా ఓ పిల్లని కన్నదాన్ని, తర్వాత పెళ్లి చేసుకుని ఇంకో పిల్లాన్ని కన్నదాన్ని, భర్తని వదిలేసిన దాన్ని, నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరు ఒప్పుకుంటారు? ఎవడైనా ఒప్పుకున్నా తర్వాత ఆ మనిషి కన్నా సూర్యప్రకాష్ రావే నయమనిపిస్తాడు అంది. ఆ విషయం కామేశ్వరరావు మళ్లీ ప్రస్తావించలేదు. మర్నాడు ఊరికి వెళ్లిపోయారు వాళ్ళు. ఒక ఆదివారం సాయంకాలం రమేష్ని తీసుకుని బీచ్కి వెళ్ళింది సీత. చీకటి పడుతుండగా ఇసుకలోంచి లేచి బస్టాప్ దగ్గరికి వెళుతూ తళతళా మెరుస్తున్న కొత్త కారులోంచి ఇద్దరు దిగడం చూసింది. కళ్ళు జిగేలు మనిపించే చీర, హెయిర్ డ్రెస్ తెల్లగా ఉంది. 20 ఏళ్ల అమ్మాయి, ఆమె పక్కన 40 ఏళ్ల మనిషి. అతన్ని చూడగానే సీత తల వంచుకుంది. అతను సూర్యప్రకాశ్రావు. అతను సీతను చూశాడు. హలో, నువ్వు ఈ ఊళ్ళోనే ఉన్నావా అడిగాడు దగ్గరకొచ్చి. అవును అంది సీత. వీడు రమేష్ ఎంత పొడుగయ్యాడు, విడిగా చూస్తే గుర్తుపట్టేవాణ్ణి కాదు సుమా. ఏం చేస్తున్నావు అడిగాడు చనువుగా. ఉద్యోగం చేస్తున్నాను. గుడ్. అంతలో ఆ యువతి అతని పక్కనొచ్చి నిలబడింది. ప్రమీల, ఈమె సీత అని పరిచయం చేశాడు. సీత నవ్వి ఊరుకుంది. నేను కీల్పాల్లో బర్నాబీ రోడ్లో నెంబర్ 220 ఇంట్లో ఉంటున్నాను, ఎప్పుడన్నారా? గుడ్ నైట్. వెళ్ళిపోయాడు అతను. అమ్మయ్యా అనుకుంది సీత. ఎవరమ్మా అడిగాడు రమేష్. 6 ఏళ్ళు వాడికప్పుడు. మావయ్య స్నేహితుడు అంది సీత. నిజం చెప్పడం ఇష్టం లేక ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉండేది, సూర్యప్రకాశ్రావు మళ్లీ ఎక్కడ కనిపిస్తాడో అని. కానీ ఇద్దరూ మళ్లీ కలుసుకోలేదు. భార్యా పిల్లలతో రంగారావు తిరుపతికి ప్రయాణం పెట్టుకుని మద్రాసులో 2 రోజులు ఉండాలనుకున్నాడు. నీ ఇంట్లో ఉండడానికి వీలుంటుందా అని చెల్లెలికి రాశాడు. నిరభ్యంతరంగా ఉండొచ్చని, తను స్టేషన్కు వస్తానని జవాబు రాసింది సీత. ఏమైనా వెనకేస్తున్నావా, అంతా ఖర్చు పెడుతున్నావా అడిగాడు వెళ్ళిపోయే రోజున. ఏదో అని ఊరుకుంది సీత. ఏదైనా నువ్వు ఇలా ఉండడం నాకేం నచ్చలేదు, ఆ సూర్యప్రకాశ్రావుతో రాజీ పడి ఆ విషయం ప్రస్తావించక అని అతన్ని కసిరింది సీత. ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మద్రాస్ వచ్చాడు సీత ఆఖరి తమ్ముడు కృష్ణారావు. ఎక్కడో దిగి సీతని చూడ్డానికొచ్చాడు. ఎక్కడ దిగావు అడిగింది సీత. హోటల్లో. హోటల్లో ఎందుకు దిగావు? 4 స్నేహితులున్నారు, అంతా కలిసొచ్చాం. స్వతంత్రంగా ప్రాక్టీస్ పెడతావా? ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగానికి చేరతాను, హౌస్ సర్జన్షిప్ పూర్తవగానే. ప్రాక్టీస్ పెట్టడం మంచిది కదూ, ఈ ఊళ్ళో పెట్టరాదు? వీలు పడదు. డబ్బేది? దేనికి? ప్రాక్టీస్ పెట్టడానికా? అవును, ప్రాక్టీసు ప్రారంభించగానే ఆర్జన్ ఉండదు, పైగా నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఎవర్ని? పెద్దనే చూశాడా సంబంధం అడిగింది సీత. కృష్ణారావు నవ్వి, ఇది రహస్యం, ఎవరికీ తెలీదు, నువ్వు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. చెప్పంలే, నేను తురగపిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను,
పెద్దన్నయ్య కానీ మన వాళ్లెవరికీ గాని తెలియకూడదు, వాళ్ల వాళ్ళకీ తెలీదు. పేరేమిటి? నజీం. నీకెలా పరిచయమైంది? నా క్లాస్మేట్. ఓహో, ఆ పిల్ల కూడా డాక్టర్ అన్నమాట. ఇంకేం, వాళ్ళది ఏ ఊరు? వైజాగ్. ఇప్పుడు నాతో ఈ ఊరొచ్చింది. ఇక్కడికి తీసుకురాలేదేం? ఎక్కడ దిగింది? మేమిద్దరం హోటల్లో దిగాం అన్నాడు సిగ్గుతో. ఇక్కడ ఇల్లుండగా హోటల్లో ఎందుకు దిగారు? స్నేహితులతో వచ్చానని అబద్ధం చెప్పావా దుర్మార్గుడా? ఆ పిల్లని తీసుకురా, వెళ్ళు అంది సీత. అతను వెళ్ళి నజీంని తీసుకుని గంటలో వచ్చేశాడు. రాత్రి తమ్ముణ్ణి పిలిచి, కిష్టిగా, ఇలా ఆ పిల్లని తీసుకొచ్చావు కదా, రేపు మీ పెళ్లికి ఏమైనా అంతరాయం కలిగితే ఆ పిల్ల గతేం కాను అంది. అతను నవ్వి, మేమిద్దరం చదువుకున్న వాళ్ళం, అంతరాలు ఏముంటాయి? మహా అయితే వాళ్ల వాళ్ళు తమ ఇంటి గడప తొక్కద్దంటారు, పెద్దన్నయ్య కాస్త తరుస్తాడు అంతేగా. అందుకోసమే వెంటనే ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభించాలి అని అన్నాను. సీత తమ్ముణ్ణి నజీంని మనసులో దీవించింది. 10 రోజులుండి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. సీతకిప్పుడు 35 ఏళ్ళు. రమేష్ 3rd ఫారం చదువుతున్నాడు. నిర్మల 5వ ఫారం చదువుతోంది నెల్లూరులో. కామేశ్వరరావు దగ్గరే ఉంది. సీతకి జీతం 400 రూపాయలు. రాకపోకలు, ఉత్తరాలు ఒక కామేశ్వరరావు ఉమతోనే. ఏడాదికొకసారి ఒక కార్డు రాసి పడేసేవాడు రంగారావు. కృష్ణారావు నజీం రహస్యంగా పెళ్లి చేసుకుని కలకత్తాలో ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళిపోయారు. సీతక్క లీలకి సీతంటే గిట్టదు, చెడుపోయిన మనిషి అని చాలా చులకన, అసహ్యం. భర్తతో పిల్లలతో మద్రాసు వచ్చినప్పుడు కూడా సీత ఇంటికి రాలేదు. సరోజకి పెళ్ళయింది. భర్తకి బొంబాయిలో ఉద్యోగం, 2 పిల్లలు. ఉమ దగ్గర నుంచి ఓ రోజున ఉత్తరం వచ్చింది సీతకి. సీతకి, మీ అన్నయ్యకి 4 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు. అలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చేవారు, కానీ 1 రోజుల నుంచి మంచం పట్టారు, బాగా చిక్కుపోయారు. రాత్రులు ఒకటే దగ్గు, సాయంకాలం జ్వరం వస్తోంది. డాక్టరు భయం లేదని చెబుతున్నాడు, కానీ నాకేదో భయంగా ఉంది. నువ్వు రావడానికి వీలుంటే ఒకసారి రా. ఉమ. ఆ వేళ రాత్రే రమేష్ని తీసుకుని నెల్లూరుకు వెళ్ళింది సీత. కామేశ్వరరావుని చూసి 6 నెలలయ్యింది. ఆయన గుర్తుపట్టలేనంతగా చిక్కుపోయాడు. ఎముకలు వెళ్ళుకొచ్చాయి, కళ్ళు గుంట్లు పడ్డాయి. చెల్లెల్ని చూడగానే, ఉమరాసిందా, వద్దని చెప్పాను, కంగారు పడొచ్చావా అన్నాడు. నాకు సెలవుంది, ఏం పర్వాలేదు, 4 రోజుల నుంచి జబ్బుగా ఉంటే ఎందుకు రాయలేదు? ఉమని కోపడింది సీత. సీత డాక్టర్ ఇంటికి వెళ్ళి జబ్బు ఏమిటని అడిగింది. టీబీ అన్నాడు డాక్టర్. ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా? లేదు, నిన్ననే నాకు తెలిసింది. మీరు మద్రాసు నుంచి వస్తున్నారని నిన్న ఆమె చెప్పింది, మీకే చెబుదామనుకున్నాను. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆసుపత్రికి తీసుకువెళ్ళమంటారా అడిగింది. అవును, ఇక్కడ ట్రీట్ చేయడం సాధ్యం కాదు. ఒక ఊపిరితిత్తి బాగా దెబ్బతిన్నదని అనుమానంగా ఉంది. ఎక్స్రే తీస్తే కానీ తెలీదు. మద్రాసుకి తీసుకెళ్ళండి. తాంబరం శానిటోరియంలో చేర్పించండి. పూర్తి విశ్రాంతి, పుష్టిచ్చే ఆహారం, మంచి గాలి కావాలి. అన్నింటికన్నా ముఖ్యం మానసిక వ్యధ ఏదీ ఉండకూడదు అన్నాడు డాక్టర్. ఇంటికి రాగానే కామేశ్వరరావుకి, ఉమకి డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పి రేపు బయలుదేరుతున్న మద్రాసుకి అంది. మద్రాస్కా? ఇక్కడే ఈ డాక్టర్ని ట్రీట్ చేయమంటే సరిపోదు అన్నాడతను. తను ట్రీట్ చేయలేనని మద్రాసుకు తీసుకెళ్లమని ఆయనే చెప్పాడు. అలాగే చెబుతాడు, మద్రాసులో డాక్టర్లకి మందులకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? నాక సెలవు లేదు, జీతం ఇవ్వరు. అదా అన్నయ్యా, నాకు నెలకి 400 వస్తోందని మర్చిపోయావా? నేనేమయ్యాననుకున్నావు? నీ ఖర్చులు నీకుంటాయి. నాకెంతకన్నా ముఖ్యమైన ఖర్చు ఏదీ లేదు. పంచేయక అని ప్రయాణం కట్టించింది సీత. మద్రాసు వెళ్లగానే శానిటోరియంలో చేర్పించింది. ప్రతిరోజు తను, ఉమ సాయంకాలం వెళ్లి చూసొచ్చేవాళ్లు. నేనక్కడే ఆయనతో ఉంటాను, పర్మిషన్ అడుగు అంది ఉమ. ఉమా, ఉండనివ్వరు, ఇది అంటువ్యాధి. ఈ పాడు జబ్బు అన్నయ్యకి ఎలా వచ్చిందో. మందులు, హాస్పిటల్కి డబ్బు, నర్సులకి, వార్డు బాయ్స్కి బహుమతులు, వీటితో సీతకొచ్చే జీతం చాలడం లేదు. ఇంట్లో 5 పిల్లలు, నిర్మల, రమేష్ కాక అన్న సంతానం 3. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు వాడుతోంది. నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకున్నవాడు వాడు, వాడికి కష్టమొచ్చినప్పుడు నువ్విలా ఆదుకోవడం న్యాయం అని రాశాడు రంగారావు. సీతకి ఆ ఉత్తరం చూడగానే కోపం వచ్చింది. ఎన్ని మందులిస్తున్నా కామేశ్వరరావు స్థితి దినదినమూ దిగజారుతోంది. 2వ లంగ్లో కూడా ప్యాచెస్ ఏర్పడ్డాయి. స్థితి ఏమంత బాగాలేదు. బంధువులు ఎవరైనా ఉంటే ఉత్తరాలు రాయండి అని చెప్పాడు పెద్ద డాక్టర్ ఒకరోజు. ఇంటికొచ్చి సీత వెక్కివెక్కి ఏడ్చింది. ఉమకి చెప్పలేకపోయింది. రంగారావుకి, కృష్ణారావుకి, సరోజకి, లీలకి మర్నాడే ఉత్తరాలు రాసింది. నేనొచ్చి చేయగలిగిందేమీ లేదు, చేయవలసిందంతా నువ్వు చేస్తున్నావు. డాక్టర్లకి మందులకి ఏ లోపము రాకుండా చూస్తున్నావని నాకు తెలుసు.
ఆ తర్వాత భగవంతుడున్నాడు అని రాశాడు రంగారావు. పిల్లలకి పరీక్షలు, నేను రావడానికి వీల్లేదు. కామాన్ని ఒకసారి చూడాలనుంది, కానీ ఎలా? డబ్బు ఏమైనా కావలిస్తే రాయ్, ఆయన్ని అడిగి పంపిస్తాను. సీతక్క లీల రాసింది. రేపు మెయిల్లో బయలుదేరొస్తున్నాను. కృష్ణారావు టెలిగ్రామ్ ఇచ్చాడు. సరోజ రావడానికి ప్రయత్నిస్తానని రాసింది. కృష్ణారావు వచ్చినప్పటినుంచి డాక్టర్తో మాట్లాడడం మొదలైన పనులు చూస్తున్నాడు. తగ్గుతుందంటావా? అడిగింది సీత తమ్ముణ్ణి. నా కాసలేదు, రేపు మదనపల్లికి తీసుకెళదాం. కారు మాట్లాడుతున్నాను అన్నాడు కృష్ణారావు. నేను వస్తాను, పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. అయినా పసివాళ్లు ఎవరూ లేరుగా, వారం రోజులు సెలవు తీసుకుంటాను అంది సీత. కామేశ్వరరావు చిక్కి శల్యమైపోయాడు. తెల్లగా పాలిపోయింది ఒళ్ళు. ఒకటే దగ్గు ఆయాసం, దగ్గినప్పుడు రక్తం కూడా పడుతోంది. యమ బాధపడుతున్నాడు. అతనికి తెలుసు బతకనని. నేను ఇన్సూరెన్స్ చేయలేదు, డబ్బేమీ దాచలేదు. ఉమా పిల్లల గతి ఏమవుతుందో అన్న బెంగొకటే నాకు అన్నాడు సీతతో కృష్ణారావుతో. నీకేం కాదు, ఎందుకలా బెంగపడతావు అంది సీత ఏడుపు ఆపుకుంటూ. సీత, నేను బతకనని నాకు తెలుసు. ఉమకి పిల్లలకి బతుకు తెరువు ఏర్పాటు చేయలేదన్న బెంగ ఒకటే నాకు. మేమంతాలేమో వాళ్ల విషయంలో బెంగెందుకు అన్నాడు కృష్ణారావు. సీత వెక్కివెక్కి ఏడుస్తోంది. ఏడవ సీత, ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే అంతా. నేను ముందు వెళుతున్నానంతే అన్నాడు కామేశ్వరరావు. ఉమ నోటమాట లేదు, ఆమెలో చలనం లేదు. కళ్ళప్పగించి భర్తని చూస్తూ కూర్చుంది. అన్నయ్య, అవసరం కలుగుతుందని కాదు, కానీ నీ మనశ్శాంతి కోసం చెబుతున్నాను. ఉమ విషయం, పిల్లల విషయం నువ్వు బెంగపడక, నేనున్నాను అంది సీత. సీత తలమీద చేయివేసి, నాకు తెలుసు సీత, వాళ్లని నిరాధారంగా నువ్వు వదిలేవని. నీ తత్వం నాకు తెలుసు. అయినా నీ నోటి వెంట ఆ మాట విన్నాక ఎంతో హాయిగా ఉంది అన్నాడు కామేశ్వరరావు. అద్దెకు తీసుకున్న కారులో కామేశ్వరరావుని తీసుకుని మదనపల్లికి బయలుదేరాడు. ఇంకా 50 మైళ్ల దూరంలో ఉండగా తోవలో కారులోనే కన్ను మూశాడు కామేశ్వరరావు. రంగారావు గాని, విజయవాడలో ఉంటున్న అక్క లీల గాని రాలేదు టెలిగ్రామ్ ఇచ్చిన. చెరో కార్డు రాసి ఊరుకున్నారు. కృష్ణారావు సరోజని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. సరోజ వచ్చింది. కామేశ్వరరావు గురించి, అతని మంచితనం గురించి, చిన్ననాటి విషయాల గురించి రోజుల తరబడి చెప్పుకున్నారు. రంగన్నయ్య, లీలక్కయ్య ఎందుకు రాలేదో అంది సరోజ ఒక రోజున. భయం అన్నాడు కృష్ణారావు. భయమెందుకు అని అడిగింది ఉమా. సీత, కృష్ణారావు ఒకరినొకరు చూసుకున్నారు. ముగ్గురు పిల్లలు, ఉమా, వాళ్ళని పోషించే బాధ్యత మీద పడుతుందేమోనని భయం అంది సీత. ఉమకి కోపం వచ్చి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ముగ్గురు పిల్లల్ని ఓసారి చూసి, ఎవరూ మా బాధ్యత తీసుకోనవసరం లేదు, వంట పనిచేసో ఇంటి పనిచేసో నా పిల్లల్ని నేను పోషించుకుంటాను అంది. వీళ్ళిద్దరినీ నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటాను అదినా అన్నాడు కృష్ణారావు. సరోజ ఇబ్బందిగా చూసింది. తన భర్తని అడగకుండా తనెలా మాటిస్తుంది? చెప్పాను కదయ్యా, నా పిల్లల్ని నేనే పోషించుకుంటానని అంది ఉమా. అంతవరకు అన్నని తలుచుకుని కళ్ళనీళ్లు కారుస్తున్న సీత తలెత్తి ఉమని చూసి, ఏంటుమా మాటలు, నేనేమయ్యాననుకున్నావు? పిల్లల్ని పోషించడానికి నువ్వు ఎవరింట్లోనో పనిచేస్తావా? ఇప్పుడిప్పుడే అవసరం లేదులే, నేను పోయిన తర్వాత అని ఆగింది. ఉమ మాట్లాడలేదు. ఉమా, నువ్వు అన్నయ్య నాకు చేసిన సహాయం, నా మీద చూపిన ప్రేమానురాగాలు ఎన్నటికీ మరిచిపోలేను. నిర్మల్ని నీ కన్న కూతురులా పెంచావు. అది చూసి అప్పుడు నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాను. ఇలా ఆ రుణం తీర్చుకుంటానని కలలో కూడా అనుకోలేదు. వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది సీత. కృష్ణారావు, సరోజ ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సీత మళ్లీ ఆఫీసుకు వెళుతోంది. ఇంట్లో పని, వంట, పిల్లల్ని చూసుకోవడం ఉమ బాధ్యత అయింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించారు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. రంగారావు నుంచి సీతకు ఉత్తరం వచ్చింది కొన్నాళ్ల తర్వాత. విశేషాలు ఏమీ లేవు ఆ ఉత్తరంలో. ఉమని కాము పిల్లల్ని పోషించి పెంచి పెద్ద చేసే బాధ్యత నువ్వు తీసుకున్నావని కిష్టిగా రాశాడు. చాలా సంతోషించాను. ఇప్పుడు నీ జీవితానికి ఒక లక్ష్యమంటూ ఏర్పడింది. వాళ్ళందర్నీ వృద్ధిలోకి తీసుకురావడంలోనే నీకు తృప్తి, ఆనందము ఉంటుంది అని ముగించాడు. తన పిల్లలు, ఉమ పిల్లలు అన్న తేడా లేదు సీతకి. అందరూ తన పిల్లలే అయినట్లు చూసుకునేది. ఒక టైప్ మిషన్ కొని జాబ్ టైపింగ్ ప్రారంభించింది. అలా ఇంకో 50-60 రూపాయలు సంపాదిస్తోంది. ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడన్నా కామేశ్వరరావుని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టేది. ఆ విచారం తప్ప జీవితంలో ఇంకే విచారమూ లేదు తనకి. ఉమకి సీతకి ఏనాడు మనస్పర్ధలు రాలేదు. పల్లెత్తు మాట కూడా అనుకోలేదు ఒకరినొకరు. ఇద్దరికీ పిల్లల క్షేమమే ముఖ్యం.
తన జీవితంలో తనకి కలిగిన కష్టాల గురించి గాని, తనకి భర్త లేకపోవడం, సామాన్యమైన సాంసారిక జీవితం లేకపోవడం గురించి గాని ఏనాడు సీత చింతించలేదు. ఆకస్మికంగా ఒకసారి రవి బస్సులో తటస్థపడ్డాడు సీతకి. ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. సీత అతన్ని గుర్తుపట్టలేదు. అంతకుముందు అతనికి స్ఫోటకం వచ్చిన తర్వాత చూసింది గాని అతని రూపం ఆమె స్మృతి పదంలోంచి మాయమైంది. సీత అని పిలిచాడతను. అప్పుడు గుర్తుపట్టింది. నువ్వేం మారలేదు, అలాగే ఉన్నావు అన్నాడు. నవ్వి ఊరుకుంది సీత. అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. నేను కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను, త్యాగరాయ నగరంలో. ఒకసారి మా ఇంటికి రా, సుందరం ఇప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటుంది. ఇలా మాట్లాడిస్తున్నాడు అతను. సీత ఊ కొడుతోంది. సీతతో పాటు అతను బస్సు దిగాడు. ఆమె పక్కనే నడుస్తున్నాడు. సీత, నువ్వు అప్పట్లా ఇంకా అంత అందంగానూ ఉన్నావు అన్నాడు. సీత త్వర త్వరగా నడుస్తోంది. నీ ఇల్లెక్కడా? నేను సుందరం ఓ ఆదివారం వస్తాం అన్నట్లు అడగడమే మర్చిపోయాను. ఏమైందప్పుడు? ఈ విషయం మీకు అనవసరం అంది ఆమె కటువుగా. అతని మీద కోపం వల్ల కాదు, ప్రశాంతంగా ఉన్న తన జీవితంలో ఒడిదుడుకులు రానివ్వదలుచుకోలేదు. ఇదేనా నీ ఆఫీసు? అడిగాడు. సీత ఓ బిల్డింగ్ ముందు ఆగ్గానే ఆమె తల ఊపింది. ఏం ఉద్యోగం చేస్తున్నావు? జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె. ఆవేళే అతను సీత ఆఫీసుకి టెలిఫోన్ చేశాడు. ఏంటి, ఎందుకు? అడిగింది ఆమె విసుగ్గా. చాలా కోపంగా ఉన్నావు సీత, ఒక మాట నమ్ముతావా? నిన్ను నేను మరిచిపోలేను. మరిచిపోవడానికి ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడెందుకు టెలిఫోన్ చేశారు? మనం ఒకసారి కలుసుకోవాలి. రేపు ఆదివారం ఎన్నూరికి వెళదామా? నాకు తీరుకొనదు, సారీ. పోనీ ఎప్పుడు తీరిక అవుతుందో చెప్పు. ఎప్పుడూ తీరిక కాదు అని టెలిఫోన్ పెట్టేసిందామె. అయినా అతను వదల్లేదు. 4 రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. సీతకి చాలా కోపం వచ్చింది. దయచేసి నాకిక ఫోన్ చేయకండి, మీతో మాట్లాడడం నాకిష్టం లేదు అని టెలిఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత రవి మళ్లీ ఆమెను వేధించలేదు. సీత జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. మరో 15 ఏళ్లు గడిచాయి. ఆమెకి 50 ఏళ్లొచ్చాయి. ఇంకో 5 ఏళ్లలో రిటైర్ అవుతుంది. మైలాపూర్లో ఇల్లు కట్టించింది. నిర్మల MSc చదువుతోంది. రమేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కామేశ్వరరావు పిల్లలు శశి BA, వసంత్ PUC, సీను స్కూల్ ఫైనల్ చదువుతున్నారు. సీతకిప్పుడు నెలకి దాదాపు 800 వరకు వస్తోంది. అవసరమైన వాటికి ఖర్చు చేయడం తప్ప వృధాగా ఖర్చు పెట్టేది కాదు. 25,000 వరకు రొక్కం బ్యాంకులో ఉంది. ఆ 5 పిల్లల్ని చూస్తున్నప్పుడు తన జీవితం వృధా కాలేదన్న తృప్తి కలిగేదామికి. రంగారావుని చూసి 10 ఏళ్లైంది. అతని పిల్లలు మద్రాసు వచ్చినప్పుడు తనింటికొచ్చారు. లేలింటికి తను వెళ్లలేదు. ఆమె తనని చూడ్డానికి మద్రాసు రాలేదు. కృష్ణారావు సరోజల్ని 5 ఏళ్లకోసారి చూడడం జరుగుతోంది. ఉమా పిల్లలు అందరూ సినిమాకు వెళ్లారు. ఓ రోజు సాయంకాలం సీత ఒంటరిగా ఉంది ఇంట్లో. ఆఫీస్ కాగితాలు టైప్ చేస్తోంది. అప్పుడే చీకటి పడింది. తలుపు చప్పుడవగానే వెళ్లి తలుపు తీసింది. వసారాలో నిలబడ్డ మనిషిని ఎగాదిగా చూసి, ఎవరు కావాలి? అడిగింది. నన్ను గుర్తుపట్టలేదా? అడిగాడతను. ఆ కంఠస్వరం వినగానే ఆమెకు ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. మీరా? అంది. అవును, చాలా మారిపోయాను కదూ, పెద్దవాణ్ణయ్యాను. లోపలికి రావచ్చా? రండి అని తలుపుకి అడ్డం తొలగిందామె. నల్లగా మాసిపోయిన పంచ, చిరిగిన షర్టు, నిరిసిన తల, ఒక అద్దం సగం విరిగిపోయిన కళ్ళజోడు, కాళ్ళకి చెప్పుల్లేవు, పీకుపోయి ముడతలపడ్డ మొహం, శుష్కించిపోయిన శరీరం. అవును, చాలా మారిపోయారు అంటూ కూర్చోమని సోఫా చూపించింది సీత. అతను చుట్టూ చూశాడు. కాఫీ తెస్తానుండండి. ఆ, అవసరం లేదు. ఇప్పుడు నువ్వు శ్రమపడి చేయడం దేనికి? చేయనక్కర్లేదు, ఫ్లాస్క్లో ఉంది అని లోపలికి వెళ్ళి కప్పులో కాఫీ తెచ్చి అతనికిచ్చి, నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? నువ్వు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నావని నాకు తెలుసు. చాలాసార్లు వద్దామనుకున్నాను కానీ మొహం చెల్లక రాలేకపోయాను. ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఎలా ఉన్నానో చూస్తే తెలియడం లేదు. ప్రస్తుతం ఓ స్నేహితుడింట్లో ఉంటున్నాను. రమేష్ ఏం చదువుతున్నాడు? చెప్పిందామె. సూర్యప్రకాశ్రావు గోడలు కుర్చీలు చూస్తూ కూర్చున్నాడు. అతను ఎందుకొచ్చాడు? ఇన్నేళ్ల తర్వాత అతనికి తను ఎందుకు కావలసి వచ్చింది? అప్పుడెప్పుడో అతనికి కూడా ఉన్న యువత ఏమైంది? ఇలా 100 ప్రశ్నలు వేధిస్తున్నాయి సీతని. కామేశ్వరరావు పోయేటట్టుగా అన్నాడు అతను 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి. సీత తల ఊపింది. మీ పెద్దనే రంగారావుని ఓసారి బెజవాడ స్టేషన్ ప్లాట్ఫారం మీద కలుసుకున్నాను. ఆయన చెప్పారు టీవీ వచ్చిందటగా పాపం. ఎంతమంది పిల్లలు? 3. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? ఏమీ మిగిల్చుండడు, ఇక్కడే ఉన్నారు, చదువుతున్నారు అంది సీత.
సూర్యప్రకాశ్రావు ఆమెని పరీక్షగా చూసి, అతని భార్యని పిల్లల్ని నువ్వే ఆదుకున్నావన్నమాట అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఇన్నేళ్ళు నేనేమయ్యానని, ఏం చేశానని, ఇలా ఈ గతికి ఎందుకొచ్చానని ఆలోచిస్తున్నావా అడిగాడు. సీతకి అతని మొహం చూడ్డానికి కూడా భయమేస్తోంది. ఏదో దిగులు, లోపల నుంచి దుఃఖం పొంగి పొంగి వస్తోంది. సీత, చిన్నప్పటినుంచి నాకు డబ్బు మీద మమకారం చాలా ఎక్కువగా ఉండేది. డబ్బు కావాలి, డబ్బుండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు దాచడంలో కాదు నాకు తృప్తి కలిగేది. విచ్చలవిడిగా లెక్క చేయకుండా డబ్బు ఖర్చు చేయడం నాకు సంతోషంగా ఉండేది. చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా అమ్మ పుష్కలంగా డబ్బిచ్చేది. ఫస్ట్ ఫారం చదువుతున్నప్పటినుంచి రోజూ నా జేబుల్లో డబ్బులు గలగలమనేవి. ఆ గలగల మోతే అన్ని శబ్దాల్లోకి తీయని శబ్దంగా తోచేది. జీవితంలో నాకింకేది విలువలేదు, డబ్బే. డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేవాణ్ణి. నాకు డబ్బే దేవుడు, డబ్బే నా నీతి, డబ్బే నా సర్వస్వం అనాగాడు. అవును, డబ్బు కావాలి, ప్రతిదానికి డబ్బు కావాలి. నిజమే, డబ్బుకి చాలా ప్రాముఖ్యం ఉంది. కానీ డబ్బుని మించినవి, డబ్బుతో కొనలేనివి, ఒకసారి పోతే డబ్బుతో మళ్లీ తెచ్చుకోలేనివి ఉన్నాయని నీకెవరూ చెప్పలేదా? ఎవరూ చెప్పకపోయినా నీకైనా ఎందుకు తెలియలేదు? సూర్యప్రకాశ్రావు నవ్వాడు. డబ్బుతో కొనలేనివి, డబ్బుతో సంపాదించలేనివి కొన్నుంటాయని తెలుసు. కానీ అవి నాకు అవసరం లేదనుకున్నాను, డబ్బే ప్రధానంగా పెట్టుకున్నాను. ఆమె నిట్టూర్చింది. అవసరం లేక కాదనుకుంటాను. డబ్బుతో కొనలేనివి సంపాదించడం కన్నా డబ్బు సంపాదించడం సులభం, అందుకనే ఉండాలి. అది నిజమై ఉండొచ్చు. ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు అనే విచక్షణ లేకుండా పోయింది చిన్నప్పుడే. అలాంటి వారు అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అడిగింది. అప్పుడు డబ్బు చాలా అవసరమైంది, మీ వాళ్లు కట్నమిస్తామన్నారు, అది ఒక కారణం. ఇంకో కారణం? సూర్యప్రకాశ్రావు జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు. సీతకు అర్థమైంది. ఆ విషయం ఇంకా ప్రస్తావించడం ఇష్టం లేక సంభాషణ ఇంకో విషయం మీదకి తిప్పుతూ, మీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారా అడిగింది. లేదు, ఆ వేళ నాతో ఉన్న అమ్మాయి సంగత అలాంటి వాళ్లు ఎందరో వచ్చారు వెళ్ళిపోయారు. ఇన్నేళ్లు అలాగే గడిపారా? అవును, ఎంతో డబ్బు సంపాదించాను. సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాను. 6 నెలలు భోగాలు, 6 నెలలు అష్టకష్టాలు. ఇప్పుడు అలాగే బతుకుతున్నారా? డబ్బు మీద ఇంకా మమకారం ఉన్నదా? అంత డబ్బు సంపాదించి ఖర్చు పెట్టిన తర్వాతనేనా డబ్బు మీదుండే మోజు పోలేదా? ఇంకా ఆ యావ అలాగే ఉందా అడిగింది. ఉన్నదో పోయిందో నాకే తెలీదు. భోజనానికి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నాను. భోజనానికుంటే చాలనిపిస్తోంది. ఈ మార్పు తాత్కాలికమే అయ్యుండొచ్చు, లేదా పెద్దవాణ్ణి అయ్యాను కనుక నిజంగానే మార్పు వచ్చి ఉండొచ్చు అన్నాడు. ఎంతకీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకొచ్చారు అడిగింది. నీ సహాయం కావాలని వచ్చాను అన్నాడతను. ఏంటి? నాకు 100 రూపాయలు అప్పు కావాలి, చేతికి రాగానే ఇచ్చేస్తాను. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తను ఘర్షణ పడ్డ రోజులు కావు జ్ఞాపకం వస్తోంది. అతను తనని నీచపరిచిన విషయం కాదు, ఆమె మనసులో ఉన్నది. పెళ్లైన తర్వాత మద్రాసులో ఇద్దరూ హోటల్లో దిగడం, తనకతను బట్టలు పౌడర్లు స్నోలు కొనివ్వడం, తనని ప్రేమతో ఆదరించడం జ్ఞాపకొచ్చింది. మీకెన్నేళ్ళిప్పుడు అడిగింది. 60 దాటాయి. ఎందుకు? మీకు ఉద్యోగం గానీ సంపాదన గానీ ఏమీ లేదనుకుంటాను, అవునా? నవ్వి ఊరుకున్నాడు సూర్యప్రకాశ్రావు. ఇది నా ఇల్లు, ఇక్కడుండండి. చీకు చింత లేకుండా జీవితం గడుస్తుంది. చిల్లి కానీ సంపాదించవలసిన అవసరం ఉండదు. ఒక మంచం వేసుకుని చదువుకుంటూ కాలం గడపండి. ఈ వయసులో మీకేం కావాలి, ఎందుకు కష్టపడ్డాం అంది కళ్ళనీళ్లతో. అతను తలెత్తి సీత కళ్ళలోకి చూశాడు. సీత, నా మీద ఇష్టముండి గౌరవముండి కాదు నువ్విలా అంటోంది, జాలి, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడు అనే భక్తి, ఒక రకమైన విశ్వాసం అంతే. వాటికి వేటికి నేను అర్హుణ్ణి కాను సీత. నువ్వు నీ పిల్లలు గౌరవంగా మర్యాదగా బతుకుతున్నారు. నేను ఇంట్లో ఉంటే నా వల్ల ఆ గౌరవం పోతుంది. వద్దు, థ్యాంక్ యూ అన్నాడతను. నాకా భయం లేదు అంది సీత. జైలుకి కూడా వెళ్ళాను, డబ్బు కోసం చాలా వెదవ పనులు చేశాను. అదంతా ఇప్పుడెందుకు? నువ్వు ఔదార్యంతో నీ ఇంట్లో ఉండమనన్నా నేను ఉండడం మీకు అన్యాయం చేయడమేనని వివేకం చెబుతోంది. సీత లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. చెక్బుక్ తీసి అతని పేరున చెక్కు రాసింది 500కి. ఇంతెందుకు అడిగాడతను. నాకు మళ్ళీ ఇవ్వనవసరం లేదు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెబుతాను, ఎక్కడైనా ఆ వెదవ పనులు మానేయండి. ఎక్కడైనా ఒక గది తీసుకుని ఉండండి. మీకు నెలకి ఎంత కావాలో చెప్పండి, పంపిస్తాను. 60 రూపాయలు చాలా అడిగింది. సూర్యప్రకాశ్రావు కళ్ళల్లోంచి జలజల నీళ్లు కారాయి. థ్యాంక్స్, వస్తాను అని లేచాడు.
सूर्यप्रकाश राव जीवित अला अधोगति पालैनंदुकु आ रात्रंता सीत एडुस्तू गड़िपिंदि. मनिषि चाला मंचिवाडु, एन्नो उत्तम लक्षणालुन्नायि, कानी अवन्नी डब्बु कोसं ताकट्टु पेट्टिन बलहीनुडु. अदे अतनि बलहीनत. मनिषिको बलहीनत उंटुंदि. కొందరి బలహీనతలు బయటపడవు, కొందరివి బయటపడతాయి. అంతే, తనన్న కామేశ్వరరావు తనకి అడుగడుగున సహాయం చేసి ఉండకపోతే, తనకి సలహాలు ఇచ్చి ఉండకపోతే తను ఏమై ఉండేదో. మించిపోయింది, ఇక లాభం లేదు అని బతికున్నంతకాలం నిరాశ చెందకూడదు. జీవితం బాగు చేసుకోవడానికి, సన్మార్గాన్ని పెట్టుకోవడానికి ఎంత అధోగతి పాలైన వాళ్లకు కూడా అవకాశం ఉంది. దీక్ష ఉండాలి, పరివర్తన కలగాలి, అవే ముఖ్యం అని చెప్పాడు కామేశ్వరరావు ఆమెకి. 60 ఏళ్లు దాటిన సూర్యప్రకాశ్ రావు తన జీవితం ప్రశాంతంగా సన్మార్గాన జీవించడానికి సమయం మించిపోయిందా? అతను తనింట్లో ఉంటే తనకే పిల్లలకి నామర్దా కలుగుతుందా? తను గట్టిగా చెబితే ఆయన ఉండిపోయేవాడు, తనెందుకు గట్టిగా చెప్పలేదు? కామేశ్వరరావు ఉంటే ఏం చెయ్యాలో చెప్పేవాడు. సూర్యప్రకాశ్ రావులో పరివర్తన కలిగితే, తన పాత జీవితపు వాసనలు పోగొట్టుకునుంటే తనకేం నామర్దా? రేపు కలుసుకోవాలి, కలుసుకుని ఇంటికి తీసుకురావాలి అని నిశ్చయించుకుంది సీత. ఇదేమిటి సీత, నువ్వే చెక్కు రాసిచ్చావుగా నేనొస్తే డబ్బు ఇవ్వద్దని, నన్ను ఇక్కడే అట్టిపెట్టమని బ్యాంక్ ఏజెంట్కి ఎందుకు ఫోన్ చేశావు? అడిగాడు సూర్యప్రకాశ్రావు గాబరాగా. సీత నవ్వి, మీరెక్కడున్నారో తెలీదు, మిమ్మల్ని కలుసుకోవడానికి అలా చేశాను అని ఆ చెక్కుకి డబ్బు ఇవ్వమని ఏజెంట్కి చెప్పింది. సూర్యప్రకాశ్రావు డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరూ బ్యాంకులోంచి బయటకొచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావేమోనని భయపడ్డాను. 2 సార్లు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పోలీసులంటే చాలా భయం పట్టుకుంది. నువ్వు చెప్పిన విషయం రాత్రంతా ఆలోచించాను సీత. నిన్ను నన్ను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. చితికిపోయిన జీవితాన్ని సరిదిద్దుకుని జీవితం ఒక దోవన నడిపించడానికి నువ్వు దీక్షతో చేసిన ప్రయత్నాలు ఫలించిన విధం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇంకో ఆడదైతే ఏమయ్యేదో. నీ దీక్ష, నీ ధైర్యం, నీ శక్తి నిజంగా గొప్పవి. నా విషయం చూడు, ఎంత సంపాదించినా తృప్తిపడక ఇంకా సంపాదించాలనే యావతో ఉన్నది పోగొట్టుకుంటూ మళ్లీ సంపాదించడానికి అవినీతి మార్గాలు అనుసరించి బతుకు పాడు చేసుకున్నాను. ఇన్నేళ్లు బతికాను కదా, ఏం చేశాను? ఏమీ లేదు. సీత, నిన్ను నిన్న రాత్రి చూసిన తర్వాత నాలో సిగ్గు పరివర్తన కలిగాయి. ఇక కదలకుండా ఓ మూల కూర్చుని జీవిత శేషం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. నెల నెల నువ్వు డబ్బిస్తానన్నావు, నీకు వీలైతే ఇబ్బంది లేకపోతే పంపించు అన్నాడతను. నేను తప్పు చేసి సరిదిద్దుకున్నదాన్నే, చివరి ఘడియ వరకు చేసిన తప్పులు దిద్దుకునేందుకు ప్రయత్నించవచ్చని అన్నయ్య చెప్పాడు నాకు. ఇంటికి రండి, అక్కడుండొచ్చు. ఈ వయసులో ఒంటిగా ఎక్కడో ఉండడం దేనికి అంది సీత. వద్దు సీత, బలవంతం చేయకు. నీకు నా మీద ఇంత జాలి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నేనింట్లో ఉంటే ఎన్ని చిక్కులు ఏర్పడతాయో నీకేం తెలుసు అన్నాడు సూర్యప్రకాశ్రావు. ఏమిటా చిక్కులు అడిగింది సీత. పిల్లలకి ఏమని చెబుతావు? రమేష్కి నన్ను గురించి ఏం చెప్పావో నాకు తెలీదు, ఇప్పుడు ఏం చెబుతావో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు. పిల్లలకి తెలుసు. తెలుసా? ఏం తెలుసు, ఏమని చెప్పావు అడిగాడు కంగారుగా. నిజమే చెప్పాను, నా జీవితం అంతా ఓ కథగా చెప్పాను వాళ్ళకి, ఏదీ దాచలేదు. నేను చేసిన తప్పులు, నేను మీరు ఎందుకు విడిపోయింది అన్ని విషయాలు చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎప్పుడో ఇంకెవరి ద్వారానో ఈ విషయాలు తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో అని నేనే చెప్పేశాను. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, అర్థం చేసుకోగలరు, అందుకని చెప్పాను. నన్ను నేను సమర్థించుకోవడానికి, నా మీద వాళ్ళకి జాలి గౌరవము పెంచుకోవడానికి చెప్పలేదు. ఇప్పుడు నేనొచ్చి నీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? ఆర్జిస్తున్న దానివి, వాళ్ళకి చదువు చెప్పించి పోషిస్తున్న దానివి కనుక నీతో ఏమీ అనకపోవచ్చు. కానీ నేనొచ్చి అక్కడ ఉండడం వాళ్ళు సహిస్తారనుకోలేను. వాళ్ల జీవితాల్లో మీరు జోక్యం కల్పించుకోనంతకాలము, వాళ్ళకి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది రానంతకాలము మిమ్మల్ని వాళ్ళేమీ అనరు. తండ్రిగానో మామగానో ఆ పిల్లలు మిమ్మల్ని గౌరవించి ఆపేక్ష చూపించలేకపోవచ్చు, కానీ ఇంటికొచ్చిన అతిథికి చూపించే మర్యాద చూపిస్తారు, అందులో సందేహం లేదు. ఆ మాత్రం శిక్షణిచ్చాను వాళ్ళకి. ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఓ బస్సు వచ్చి వెళ్ళిపోయింది. సూర్యప్రకాశ్రావు ఇంకా ఏ నిర్ణయమూ చేసుకోలేదు. సీత కాచుకుంది. నా వల్ల నీ ఇంట్లో అశాంతి కలగొచ్చు సీత అన్నాడు చివరికి. సీత కాస్త కోపంగా అతన్ని చూసింది. నా ఇంటికొచ్చి పిల్లల ముందు నిలబడ్డానికి మీకు భయంగా ఉంది, సిగ్గుపడుతున్నారు. మీరు చేసిన పాడు పనులు తలుచుకుని అప్పుడే తల వంచుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ పరివర్తనతో పాటు ధైర్యం కూడా కలగాలి. ఆ ధైర్యమే ఉంటే వచ్చి వాళ్ల ముందు నిలబడి నేను మారిపోయాను, ఇక అలాంటి పనులు చేయను అనగలుగుతారు.
ఆ ధైర్యం కలిగితే మీలో పరివర్తన పూర్తిగా వచ్చిందని అనుకోవాలి అంది సీత. నిజంగా వచ్చి నీ ఇంట్లో ఉండమంటావా? సీత నవ్వింది. అయితే ఇందాకటి నుంచి తమాషాకి అడుగుతున్నాననుకున్నారా? బస్సు వచ్చింది, రండి ఎక్కండి అంది. సూర్యప్రకాశరావు కళ్ళనీళ్లు తుడుచుకుని సీత వెనకే బస్సు ఎక్కాడు. ఇంతటితో ప్రేమకిరణం అనే నవల కంప్లీట్ అయిందండి. మనకి సుజీ వినిపించే కథలు అనే ఇంకో ఛానల్ కూడా ఉంది. మన శ్రోతలు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.